స్పీకర్ ను కలిసి దానికి సంబంధించినటువంటి రాజీనామా సంబంధించినటువంటి పత్రం కూడా అందించేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం మనం లైవ్ విజువల్స్ ను కూడా చూసుకోవచ్చు. ఆయన అసెంబ్లీకి చేరుకున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి లైవ్ విజువల్స్ కూడా జీన్స్ స్క్రీన్ పైన కూడా అంతా ఉన్నట్టు చూపిస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా మీడియా హడావిడి కూడా చాలా ఎక్కువగా ఉంది. ఆయన మార్కాసపట్నం అంటే ఏం చెప్తారు, రాజీనామా తర్వాత ఎలాంటి ప్రసంగం ఉండబోతుంది అనే దానిపైన కూడా తర్వాత ఆసక్తి అనేది కూడా వ్యక్తమవుతా ఉంది. దానికి సంబంధించి ఏం చేయబోతున్నారు, భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, రాజీనామాకు సంబంధించి స్పీకర్ కి అందించిన తర్వాత వారి స్పందన ఏంటి అనేది కూడా కొంత మరి కాసేపట్లోనే ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. హిమ బిందు అంటే మదర్ అంటే స్పీకర్ కోమటి రాజీనామాను లేఖనంటే ఎప్పటికల్లా తీసుకునే అవకాశం, దానికి సంబంధించిన డీటెయిల్స్ మనకి ఏమైనా తెలిసే అవకాశం ఉందా? అంటే ఎప్పటికైనా తుది నిర్ణయం స్పీకర్ అయినా కూడా హిమబిందు మరి కాసేపట్లోనే ఆయన దానికి సంబంధించినటువంటి స్పీకర్ ఫార్మాట్ లో 10:30 అంటే 10:30 ఆయనకు అపాయింట్మెంట్ అనేది కూడా ఇచ్చారు. సో దానికి సంబంధించి 10:30 తర్వాత ఆయన స్పీకర్ ను కలిసి దానికి సంబంధించిన రాజీనామా లేఖ అందిస్తారు. అయితే స్పీకర్ ఎప్పటిలోపు డిసిషన్ తీసుకుంటారు, ఒకవేళ ప్రభుత్వం కనుక ఉప ఎన్నికకు సిద్ధంగా ఉండి ఉంటే మాత్రం ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి రాజీనామాను ఆమోదించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఒకవేళ గవర్నమెంట్ కనుక ఉప ఎన్నికకు సిద్ధంగా లేకపోతే మాత్రం ఖచ్చితంగా కొన్ని రోజులు హోల్డ్ లో ఉండేటువంటి అవకాశం కనబడుతోంది. అంటే ఇప్పటికే తెలంగాణలో కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అంటే కొన్ని రోజుల పాటు ఈ రాజీనామాను హోల్డ్ లో పెట్టే అవకాశం ఉందా మదర్? ఖచ్చితంగా అది ప్రభు అది పూర్తిగా స్పీకర్ విచక్షణ అధికారానికి ఉంటుంది. ఆయన ఎప్పటిలోపు దానికి సంబంధించిన డిసిషన్ తీసుకుంటారనేది ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు. ఖచ్చితంగా ఒకవేళ ప్రభుత్వం కనుక ముందస్తు వెళ్తుందా లేదా అనేది కూడా కేవలం ఊహాగానాలు మాత్రమే. దానికి సంబంధించి ప్రభుత్వ పరంగా ఎలాంటి క్లారిటీ అయితే లేదు. కానీ ఇప్పటిలోపు దీనికి సంబంధించి రాజీనామాను ఆమోదించాలనే దానిపైన నిర్దిష్టంగా ఎలాంటి దానికి సంబంధించినటువంటి అంశాలపైన అయితే క్లారిటీ అయితే లేదు. ఒక్కటిలోపు డిసిషన్ తీసుకోవాలంటూ కూడా స్పీకర్ని ఆదేశించలేనటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి ఎప్పుడు డిసిషన్ తీసుకుంటారు అనేది పూర్తిగా స్పీకర్ విచక్షణ అధికారానికి మాత్రమే లోబడి ఉండేటువంటి అవకాశం ఉంది. ఆయన ఇప్పుడు మీడియా పాయింట్ అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడబోతున్నారు. ప్రస్తుతం మనం ఆయన లైవ్ ఆయన స్పీకర్ ని కలిసిన తర్వాత దాంతో మాట్లాడతారా లేకపోతే ఇప్పుడే దాని గురించి మాట్లాడతారా అనేది కూడా క్లారిటీ రావాల్సింది. స్పీకర్ ను కూడా కలిసింది కూడా ఆయన వెళ్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సింహబిందు రైట్, థ్యాంక్ యూ మదర్. మీడియా పాయింట్ అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడబోతున్నారు. ప్రస్తుతం మనం ఆయన లైవ్ ఆయన రైట్ మదర్ అంటే ఇప్పుడే రాజ్ గోపాల్ రెడ్డి కూడా అక్కడ మీడియా పాయింట్ కు చేరుకున్న దృశ్యాలు మనం స్క్రీన్ లో చూస్తూ ఉన్నాం. రైట్, ఇప్పుడు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది మదర్? అంటే మాట్లాడి స్టార్ట్ చేశారా, ఏం జరుగుతుంది అక్కడ మదర్? మీ అందరూ తెలిసి గత 20 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఒక చర్చ జరుగుతుందంటే ఒక విషయం మీద అంటే అది మూడు పాయింట్ల మీద. మీ అందరికి తెలుసు తెలంగాణ సమాజం మొత్తం కూడా మరొకసారి ఆలోచించండి, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా రాజకీయ పాలన నడుస్తుందా? నిజంగా ప్రజాస్వామ్యం ఉంటే ప్రతిపక్ష పార్టీలు అందరూ ఎమ్మెల్యేలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ బాగా బయట చేస్తే
ఈరోజు తెలంగాణ గురువులందరూ ప్రభుత్వంలో చేరి తెలంగాణ ఉద్యమ కార్యక్రమం అడుగడుగున అవమానిస్తున్న మాట వాస్తవం కాదా? ఈ తెలంగాణ రాష్ట్ర పాలన ఒక కుటుంబంలో ఒక కుటుంబం చేతిలో ఉండడం విషయం తెలంగాణ ప్రజలందరికీ తెలుసు కదా. అటువంటిప్పుడు ఈ ఉప ఎన్నిక ద్వారా వచ్చే తీర్పు, మునుగోలు కలిగించే తీర్పు ఈ చరిత్రలో నిలిచిపోతుంది. ఈ తీర్పు ద్వారా తెలంగాణ రాజకీయాల్లో మార్పు జరుగుతుంది. మునుగోలు కలిగించే తీర్పు నిస్వార్థంగా నిర్భయంగా తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం చారిత్రకమైన తీర్పు ఇస్తారని చెప్పి నేను భావిస్తున్నా. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఉంటే కలగకూడదు, మాట్లాడకూడదు, వాళ్ళ సమస్యలను పట్టించుకోకూడదు. ప్రజలు వినిపించిన ప్రజా ప్రతినిధుల్ని అడుగుడుగునా అవమానించిన మాట వాస్తవం కాదు. గత 8.5 సంవత్సరాలుగా మరి అటువంటిప్పుడు అవమానాలు భరించుకుంటా అభివృద్ధి చేయలేక ఆశలు పెట్టుకున్న ప్రజల్ని మోసం చేయలేక ఈరోజు ఆ ప్రజల కోసమే వాళ్ళు ఇచ్చిన పదవిని త్యాగం చేస్తుంటే దుర్మార్గులు కొందరు దుర్భాషలు ఆడుతూ నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ అప్రతిష్ట పాలు చేసే విధంగా మా నియోజక ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక నిజంగా నాకు స్వార్థం ఉంటే పదవికి రాజీనామా చేయరు. డబ్బు కోసం, పదవి కోసం పార్టీలు మారుతావు, పదవులు తెచ్చుకుంటారు. నేను ఉపయోగించబోతుందంటే స్వార్థం ఉన్న వ్యక్తి వీరికి మంద ఎవరిని కూడా ఉపయోగించకపోరు, త్యాగం చేయను. మీరు ఈరోజు త్యాగం చేస్తుందంటే స్వార్థం లేదు. తను నమ్ముకున్న ప్రజలకు న్యాయం చేయలేక ప్రభుత్వం తిరిగి వచ్చి మునుగోలులో అభివృద్ధి చేస్తుంది, తెలంగాణ సమాజం మొత్తం ఆలోచిస్తుంది. ఈ ప్రతిపక్ష పార్టీ ప్రజాపతి ఉన్న దగ్గర ప్రభుత్వం ఏ విధంగా విమర్శ చూపుతూ రాజ్యాంగం ద్వారా వచ్చిన హక్కులు కూడా వృధాగా లేకుండా కాలవేస్తూ అడుగడుగున అవమానిస్తుంటే తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది 1400 మంది ఆత్మ బలిదానం చేసుకొని 60 ఏళ్ళ పోరాటం ఒక కుటుంబం కోసం కాదు, ఈ తెలంగాణ ప్రజల కోసం, పొరుగు బలహీన వర్గాల కోసం, పేదల కోసం, నిరుద్యోగుల కోసం. ఎంతో మంది ఆశ పెట్టిన తెలంగాణ రాష్ట్రంలో అనవసరంగా అప్పులు చేసి అప్పుల తరంగాల చేసి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఎన్ని తప్పు నిర్ణయాలు తీసుకొని ప్రాజెక్టుల పేరు మీద అవినీతి చేసి లక్షల కోట్లు దోసుకొని మిగులు పడి చెడుతూ ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు అప్పుల తెలంగాణ మార్చిన మాట వాస్తవం కదా? ఇవంతా తెలంగాణ సమాజం ఆలోచించండి. నాకు పదవి లేకపోయినా పర్వాలేదు, నా ఉప ఎన్నిక ద్వారా కనీసం మునుగోలు ప్రజలతో పాటు తెలంగాణ సమాజం ఎందుకు రాజీనామా చేస్తుంది? ప్రభుత్వం దిగి వస్తుందా లేదా? అధికార యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకొని ఒక టీఆర్ఎస్ పార్టీ అందరూ ఈ తెలంగాణలో ఉన్నట్టు వేరే ప్రతిపక్ష పార్టీలు ఉండొద్దు. ఇది ప్రజాస్వామ్యమా? ప్రతిపక్షాలు ఉండకూడదా? ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల గౌరవం లేదా? ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు అభివృద్ధి జరగకూడదా? వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో లేదా? మునుగోడు ప్రజల్ని, ఎన్నుకున్న ప్రజల్ని అవమానించినట్టు కాదా? ఒకసారి తెలంగాణ సమాజం అంతా ఆలోచించండి. రాబోయే రోజుల్లో ఒక కుటుంబంలో చేతిలో చిక్కిన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి తెలంగాణ పౌరుడి మీద ఉన్నది, తెలంగాణ ప్రజల మీద ఉన్నది, తెలంగాణ నిరుద్యోగమైంది, తెలంగాణ యువకుల మీద ఉంది. పార్టీ కాదు, పదవి కాదు, మునుగోడు ఎన్నిక ఒక వ్యక్తి కోసం వచ్చేది కాదు, ఒక పార్టీ కోసం కాదు, ఒక ఎమ్మెల్యే పదవి కోసం కాదు. ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం, తెలంగాణ ప్రజల కోసం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి, గుణవి చేసుకోండి. ఈ అవినీతి పాలన పోవాలంటే, రాజరిక పోవాలి, రాజరిక పాలన పోవాలంటే
ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే మనం అందరం నడుం కట్టాలి, నడుం బిగించి ముందుకు సాగాలని చెప్పి మీ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. గత 20 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో చర్చ జరుగుతుందంటే ఒక విషయం ఏంటంటే అది మూడు పాయింట్ మీద మీ అందరికీ తెలుసు తెలంగాణ సమాజం మొత్తం కూడా మరొకసారి ఆలోచించండి. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా రాజకీయ పాలన నడుస్తుందా? నిజంగా ప్రజాస్వామ్యం ఉంటే ప్రతిపక్ష పార్టీలు అందరూ ఎందుకు ఎట్లపోయారు? ఈరోజు తెలంగాణ గురువులందరూ ప్రభుత్వంలో చేరి తెలంగాణ ఉద్యమ సాధనలు అడుగడుగున అవమానిస్తున్న మాట వాస్తవం కాదా? ఈ తెలంగాణ రాష్ట్ర పాలన ఒక కుటుంబంలో ఒక కుటుంబం చేతిలో ఉండడం విషయం తెలంగాణ ప్రజలందరికీ తెలుసు కదా. అటువంటప్పుడు ఈ 30 ఏళ్ళ ద్వారా వచ్చే తీర్పు, మునుగోలు పెట్టే తీర్పు ఈ చరిత్రలో నిలిచిపోతుంది. ఈ తీర్పు ద్వారా తెలంగాణ రాజకీయాల్లో మార్పు జరుగుతుంది. మునుగోలు పెట్టే తీర్పు నిస్వార్థంగా నిర్భయంగా తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం చారిత్రకమైన తీర్పు ఇస్తారని చెప్పి నేను భావిస్తున్నా. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఉంటే అడగకూడదు, మాట్లాడకూడదు, వాళ్ళ సమస్యలను పట్టించుకోకూడదు. ప్రజలు వినిపించిన ప్రజా ప్రతినిధుల్ని అడుగుగా అవమానించిన మాట వాస్తవం కాదు. గత 8.5 సంవత్సరాలుగా మరి అటువంటప్పుడు అవమానాలు భరించుకుంటా అభివృద్ధి చేయలేక ఆశలు పెట్టుకున్న ప్రజల్ని మోసం చేయలేక ఈరోజు ఆ ప్రజల కోసమే వాళ్ళిచ్చిన పదవి త్యాగం చేస్తుంటే దుర్మార్గులు కొందరు దుర్భాషలు ఆడుతూ నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ అప్రతిష్ట పాలు చేసే విధంగా మా నియోజక ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాం. రాజకీయంగా ఎదుర్కోలేక నిజంగా నాకు స్వార్థం ఉంటే పదవికి రాజీనామా చేయరు. డబ్బు కోసం, పదవి కోసం పార్టీని మారుతారు, పదవులు తెచ్చుకుంటారు. మీ ఉపయోగించి పోతుందంటే స్వార్థం ఉన్న వ్యక్తి స్త్రీకి బంగా ఎవరిని కూడా ఉపయోగించకపోరు. త్యాగం చేయం. మీరు ఈరోజు త్యాగం చేస్తుందంటే స్వార్థం లేదు. తను నమ్ముకున్న ప్రజలకు న్యాయం చేయలేక ప్రభుత్వం దిగి వచ్చి మునుగోలు అభివృద్ధి చేస్తుంది, తెలంగాణ సమాజం మొత్తం ఆలోచిస్తుంది. ఈ ప్రతిపక్ష పార్టీ ప్రజాపతి ఉన్న దగ్గర ప్రభుత్వం ఏ విధంగా విమర్శ చూపుతూ రాజ్యాంగం ద్వారా వచ్చిన హక్కులు కూడా బృడగా లేకుండా కాలవేస్తూ అడుగడుగు అవమానిస్తుంటే తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది 1400 మంది ఆత్మ బలిదానం చేసుకొని 60 ఏళ్ళ పోరాటం ఒక కుటుంబం కోసం కాదు, ఇది తెలంగాణ ప్రజల కోసం, పలు బలహీన వర్గాల కోసం, పేదల కోసం, నిరుద్యోగుల కోసం. ఎంతో మంది ఆశ పెట్టిన తెలంగాణ రాష్ట్రంలో అనవసరంగా అప్పులు చేసి అప్పుల తరంగా చేసి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఎన్ని తప్పు నిర్ణయాలు తీసుకొని ప్రజలకు పెళ్లి మీద అవినీతి చేసి లక్షల కోట్లు దోసుకొని మిగులు పడి చెడుతూ ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు అప్పుడే తెలంగాణ మార్చిన మాట వాస్తవం కదా? ఇవంతా తెలంగాణ సమాజం ఆలోచించండి. నాకు పదవి లేకపోయినా పర్వాలేదు, నా ఉప ఎన్నిక ద్వారా కనీసం మునుగోలు ప్రజలతో పాటు తెలంగాణ సమాజం ఎందుకు రాజీనామా చేస్తుంది? ప్రభుత్వం దిగి వస్తుందా లేదా? అధికార యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకొని ఒక టీఆర్ఎస్ పార్టీ అందరే ఈ తెలంగాణలో ఉన్నట్టు వేరే ప్రతిపక్ష పార్టీ ఉండొద్దు. ఇది ప్రజాస్వామ్యమా? ప్రతిపక్షాలు ఉండకూడదా? ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల గౌరవం లేదా? ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఉండే వాళ్ళు అభివృద్ధి జరగకూడదా? వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో లేవా? మునుగోడు ప్రజల్ని, ఎన్నుకున్న ప్రజల్ని
అవమానించినట్టు బాధ. ఒకసారి తెలంగాణ సమాజం అంతా ఆలోచించండి. రాబోయే రోజుల్లో ఒక కుటుంబంలో చదివిలో చిక్కిన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ పౌరుడి మీద ఉన్నది, తెలంగాణ ప్రజల మీద ఉన్నది, తెలంగాణ నిరుద్యోగమైంది, తెలంగాణ యువకుల మీద ఉంది. పార్టీ కాదు, పదవి కాదు, మునుగోడు ఎమ్మెల్యే ఎన్నిక ఒక ఒక వ్యక్తి కోసం వచ్చేది కాదు, ఒక పార్టీ కోసం కాదు, ఒక ఎమ్మెల్యే పదవి కోసం కాదు. ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం, తెలంగాణ ప్రజల కోసం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఒకసారి మీరు కూడా ఆలోచించాలని గుణవి చేసుకుంటున్నా. ఈ అవినీతి పాలన పోవాలంటే, రాజరిక రాజరిక పాలన పోవాలంటే, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే మనం అందరం నడుం కట్టాలి, నడుం బిగించి ముందుకు సాగాలని చెప్పి మీ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. మరికాసేపట్లో స్పీకర్కు రాజీనామాను సమర్పించనున్న రాజగోపాల్ రెడ్డి. మునుగోడు అభివృద్ది కోసమే రాజీనామా చేశారని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఇక మునుగోడు మార్పుతో రాష్ట్రంలో మార్పు రావాలని రాజగోపాల్ రెడ్డి అన్నారు. రెడ్డి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మునుగోడు రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, కొద్దిసేపటి క్రితమే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలో చేరుకోవడం జరిగింది. అక్కడ చేరుకున్న తర్వాత మీడియాతోటి మాట్లాడినటువంటి పరిస్థితి నెలకొంది. ఇందులో ముఖ్యంగా మాత్రం ఇటు రాష్ట్రంలో అధికార పార్టీ వ్యవహరిస్తున్నటువంటి అంశాలపైనే వారు ఎక్కువగా ప్రస్తావించడం జరిగింది. ఇటు మునుగోడు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమం, ఎందుకంటే ఇప్పుడు అధికారం ఇప్పటికే 8 సంవత్సరాలు ఉన్నప్పటికీ ఇటు ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకి ఏ ఒక్క రోజు కూడా వారికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. నియోజకవర్గం సంబంధించినటువంటి అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సందర్భాల్లో ఈ యొక్క అపాయింట్మెంట్ కూడా కోరడం జరిగింది. కానీ ఇటు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటు ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకి ఎవరికి కూడా ఈ యొక్క అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. కాబట్టి ఇటు గ్రామాల్లో కావచ్చు, నియోజకవర్గాల్లో ఎటువంటి అభివృద్ధి కూడా జరగట్లేదని చెప్పేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తను ఈ యొక్క వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే మునుగోడు సంబంధించినటువంటి అంశానికి వెళ్తే మాత్రం మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి కోసమే నా లక్ష్యం, కాబట్టి నేను ఈ యొక్క రాజీనామా కూడా చేస్తున్నానని చెప్పేసి 4 రోజుల క్రితమే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక మీడియా సమావేశం ద్వారా కూడా వారు ఈ యొక్క వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అయితే ఇప్పటికే కొద్ది నిమిషాల క్రితమే అటు అసెంబ్లీ ప్రాంగణం కూడా చేరుకోవడం జరిగింది. ఇప్పుడు మరి కాసేపట్లోనే స్పీకర్ దగ్గరికి వెళ్ళి కూడా ఇటు స్పీకర్ ఫార్మాట్లో తన రాజీనామా లేఖను కూడా సమర్పిస్తామని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ తీరు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇది సరిలేదు, కేవలం కుటుంబ పాలనలానే వ్యవహరిస్తున్నారని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పైన ఇది ఒక నా ఫైట్ అని చెప్పేసి కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఒకవేళ రాజీనామా చేస్తేనే అధికార పార్టీ నేతలు కూడా వారు ఏదైతే ఆ రాజీనామా ఎక్కడైతే జరిగిందో ఆ ప్రాంతంలోనే అభివృద్ధికి ముందుకు వెళ్తున్నారు, సంక్షేమ పథకాలు కూడా తీసుకొస్తున్నారు. కాబట్టి నేను ఈ యొక్క నిర్ణయం కూడా తీసుకున్నా, నా నియోజకవర్గ ప్రజలకి నేను రాజీనామా చేస్తే ఖచ్చితంగా అక్కడ అభివృద్ధి జరుగుతుంది, దాని తర్వాత వచ్చేటువంటి ఉప ఎన్నిక జరుగుతుంది మాత్రం ఖచ్చితంగా ముఖ్యమంత్రి కేసీఆర్కి ఈ రాజీనామా ఎఫెక్ట్ అనేది ఏంటనేది వారికి తెలిసేటువంటి అవకాశాలు కూడా తెలుసు. రెడ్డిక ఇప్పటికే మనకి లేటెస్ట్ అప్డేట్స్ అంటున్నాయి, ఇటు స్పీకర్కి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తాను రాజీనామా లేఖను కూడా సమర్పించినట్టు కూడా తెలుస్తుంది. స్పీకర్ ఫార్మాట్లోనే తాము రాజీనామా లేఖను కూడా సమర్పించినట్టు కూడా ఇప్పటికే మనకి అక్కడ ఇంటర్నల్గా ఉన్నటువంటి అక్కడి నుంచి ఆ సోర్స్ ద్వారా కూడా మనకి సమాచారం కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా ఇటు స్పీకర్ ఈ రాజీనామా లేఖను ఇప్పుడు ఆమోదిస్తారా లేకపోతే సమయం పడతారా అనేది మాత్రం కొంతవరకు వేచి చూడాల్సినటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇటు మునుగోడు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమం, మునుగోడులో ఉన్నటువంటి ఆ ప్రజల ఈ కష్టాలు కావచ్చు, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల వల్లనే నేను ఈ యొక్క రాజీనామా కూడా చేస్తున్నాను. ఎందుకంటే నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి చేయలేకపోతున్నాను, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు కూడా అందట్లేవని చెప్పేసి కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది.
అంటే ఒకవేళ ముందస్తు ఎన్నికల కనుక కేసీఆర్ గాని వెళ్తే అంటే ఇప్పుడు స్పీకర్ దీని రాజీనామాను తీసుకునే అవకాశం ఉందా నవీన్? అంటే తెలంగాణ రైట్ అంటే ఒకవేళ స్పీకర్ కనుక కోమటిడి రాజగోపాల్ రెడ్డి రాజీనామాను స్వీకరించే అవకాశం ఉందా? ఎస్ ఖచ్చితంగా, ఎందుకంటే అపోజిషన్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాబట్టి కొంతవరకు ఆలోచించిన తర్వాతనే ఈ యొక్క డిసిషన్ కూడా తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడే రాజగోపాల్ రెడ్డి తన రాజీనామా లేఖను కూడా స్పీకర్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి దీని అనంతరం వాళ్ళకు ఉన్నటువంటి లోపాలు ఆ చర్చించిన తర్వాతనే స్పీకర్ కూడా ఆమోదించినటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ ఆమోదిస్తే మాత్రం ఖచ్చితంగా 6 నెలల లోపే ఈ యొక్క ఎన్నిక కూడా జరగాల్సినటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇటు అధికారం ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఇప్పటికే మునుగోడు పైనే ఫోకస్ కూడా పెట్టడం జరిగింది. మునుగోడు అభివృద్ధి పైనే వారు ఎక్కువగా అధికార పార్టీ నేతలందరూ కూడా దృష్టి కూడా పెట్టినటువంటి పరిస్థితి నెలకొంది. ఎప్పుడైతే రాజగోపాల్ రెడ్డి ఈ అంశంపై ప్రస్తావించిన తర్వాత అటు మునుగోడలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలు కావచ్చు, ఇటు అక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వారితోటి మాట్లాడి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకునేటువంటి పరిస్థితులు ఉంది. కాబట్టి మొత్తానికి ఇటు రాజగోపాల్ రెడ్డి వ్యవహారం చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా కేవలం వారు ఒకటే చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఇటు నియోజకవర్గం అభివృద్ధి చెందితే నాకు చాలు, ఇది కేవలం నీ నియోజకవర్గ ప్రజల కోసమే నేను ఇవి అంత చేసేది ఫైట్ అనేది కూడా వారు అనేక సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. రైట్ అంటే నవీన్, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో తెలంగాణలో ఎటువంటి రాజకీయాలు మారబోతున్నాయి? తెలంగాణ ముఖ చిత్రం ఏ విధంగా మారబోతుంది నవీన్? ఎస్ ఖచ్చితంగా, ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి రాజీనామా, ఎందుకంటే గతంలో చూసాము హుజూరాబాద్ సంబంధించినటువంటి ఎన్నికలు కూడా జరిగాయి, దుబ్బాక సంబంధించినటువంటి ఎన్నికలు కూడా జరిగాయి. అంటే ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు చనిపోయిన తర్వాత కూడా అక్కడ ఉప ఎన్నిక జరిగినటువంటి పరిస్థితి నెలకొంది. దాని అనంతరం హుజూరాబాద్లో మాత్రం ఇటు ఉన్నటువంటి హుజూరాబాద్ మంత్రిగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాత తాను మరీ మరోసారి ఉప ఎన్నికకు వెళ్ళి తాము బీజేపీ పార్టీ నుంచి గెలిచినటువంటి ఆ పరిస్థితి నెలకొంది ఆ సమయంలో. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో మాత్రం మునుగోడు సంబంధించినటువంటి అంశాలు చూసుకుంటే మాత్రం మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఈ యొక్క రాజీనామా. కాబట్టి అందరి ఫోకస్ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ ఈ ఉప ఎన్నిక వస్తే మాత్రం ఖచ్చితంగా వీటిపైనే ఫోకస్ పెట్టి ఖచ్చితంగా తాము అధికారంలోకి రావాలని చెప్పేసి కాంగ్రెస్తో పాటు బీజేపీ టీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా దృష్టి కూడా పెడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇందులో భాగంగానే ఇటు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు అయితే బండి సంజయ్ కూడా ప్రజా సంగ్రామ యాత్రలో వారు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. మరో 11 నుంచి 12 మంది ఎమ్మెల్యేలు సిట్టింగ్ లో ఉన్నటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరబోతున్నారు, అక్కడ కూడా ఉప ఎన్నిక కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ముందు ముందు కొన్ని అనేక అంశాలు కూడా మీరు చూస్తారని చెప్పేసి బండి సంజయ్ కూడా కీలకంగా కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. కాబట్టి ఒకవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరైతే 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వారిపైన కూడా దృష్టి పెట్టడం జరిగింది. అసలు వీరు పార్టీ మారాల్సినటువంటి కారణాలు ఏంది, అక్కడ నియోజకవర్గ సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమమా, లేకపోతే పార్టీలో ఉన్నటువంటి అంతర్గత ఇబ్బందులు అనే అంశాలపై కూడా ఇటు అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఎక్కువగా అక్కడ ఆ నియోజకవర్గాలపైన దృష్టి కూడా పెట్టినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ప్రతి అందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ మునుగోడు రాజకీయం పైన ఎక్కువగా ఫోకస్ కూడా పెట్టడం జరిగింది. అంటే నవీన్, ఇప్పటికే అంటే ఏ పార్టీకి ఆ పార్టీ కూడా చెప్తున్నాం మా పార్టీలోనే రేపో మాపో కొంతమంది ఎమ్మెల్యేలు చేరబోతున్నారు, అటుపక్క టీఆర్ఎస్ చెప్తోంది, ఒక పక్క బీజేపీ చెప్తోంది, కొత్తగా వలసలు కాంగ్రెస్ లో కూడా రాబోతున్నాయని చెప్తున్నారు. సో దానికి సంబంధించి ఏం చెప్తారు? ఎస్, ఎందుకంటే మొదటగా కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా చేరికలపైన వారు దృష్టి కూడా పెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రీసెంట్గా 2-3 నెలల క్రితం మాత్రం ఇటు అధికార పార్టీ ఏదైతే టీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి రెబల్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారిపైన ఎక్కువగా వారు కాన్సన్ట్రేషన్ పెట్టి వారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చేందుకు కూడా వారు ప్రయత్నాలు కూడా చేశారు. ఆ పార్టీలో ఉన్నటువంటి రెబల్ అభ్యర్థులను కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా చేర్చుకోవడం జరిగింది. దాంతోపాటు బీజేపీ పార్టీ నేతలు మాత్రం ఆపరేషన్ ఆకర్ష్ విధంగానే వీరు ముందుకు కూడా వెళ్ళడం జరుగుతుంది. ఇటు సిట్టింగ్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారిపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టుకొని వారిని ఇటు బీజేపీలోకి లాక్కునేందుకు కూడా ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మరోవైపు అధికార పార్టీ నేతలు మాత్రం ఖచ్చితంగా వారి సిట్టింగ్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఆశిస్తున్నటువంటి అభ్యర్థులు కావచ్చు, వారందరినీ కూడా ఖచ్చితంగా తమ పార్టీలోనే ఉంచుకోవాలని చెప్పేసి కూడా వారు కూడా ఈ యొక్క ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తానికైతే ఇటు తెలంగాణలో మాత్రం మునుగోడు ఈ యొక్క రాజీనామా తర్వాత కొంతవరకు రాజకీయం మాత్రం వేడెక్కినటువంటి పరిస్థితి నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లో మునుగోడు సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కువగా అందరూ
వారు దృష్టి కూడా పెట్టారు. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా మొన్న రీసెంట్ గా ఒక బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసి ఇటు మునుగోడు తమ కాంగ్రెస్ కంచుకోటు కాబట్టి ఇటు మరోసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నా లేకపోయినా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎవరైతే అభ్యర్థిని ప్రకటిస్తారో ఆ అభ్యర్థి మాత్రమే ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చెప్పడం జరుగుతుంది. రైట్ నవీన్, మనం ఇప్పుడు అసెంబ్లీ దగ్గర మదర్ ఉన్నారు, మదర్ అడిగి ఈ రాజీనామాకు సంబంధించి వివరాలు తెలుసుకుందాం. మదర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పీకర్ కు రాజీనామాను సమర్పించారా? ఏం జరుగుతోంది అక్కడ? మదర్, ఆడియో అన్మ్యూట్ చేయండి. సింహబిందు, కొద్దిసేపటి క్రితమే అంటే 10:30 తర్వాత ఆయన స్పీకర్ కార్యాలయం లోపలికి వెళ్లారు. ఆయన స్పీకర్ తో భేటీ సందర్భంగా స్పీకర్ ఫార్మాట్ లో తన రాజీనామాకు సంబంధించిన పత్రాన్ని అందజేస్తానంటూ కూడా కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడుతూ ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, రాజీనామా అంశంలో తను కట్టుబడి ఉన్నాను, దానికి సంబంధించి స్పీకర్ ఫార్మాట్ లోనే దానికి సంబంధించినటువంటి లేఖను కూడా తాను అందజేయబోతున్నాను, ఇక నిర్ణయం అనేది కూడా స్పీకర్ చేతుల్లోనే ఉంటుంది, ఖచ్చితంగా రానున్నటువంటి ఉప ఎన్నిక మునుగోడుకు సంబంధించి ఉప ఎన్నిక అంటూ వస్తేనే రాజీ తన నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది, దానికోసమే తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే తన పదవికి త్యాగం చేస్తున్నాను అనేటువంటి మాటను కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తా ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన లోపలికి కూడా వెళ్లారు, స్పీకర్ ఫార్మాట్ లో లేఖను స్పీకర్ కి అందజేయబోతున్నారు, మరి కాసేపట్లోనే ఆయన బయటకు వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు తెలియజేసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే స్పీకర్ నిర్ణయం పైన ఇప్పుడు సర్వత్ర ఆసక్తి అనేది కూడా నెలకొని ఉంది, స్పీకర్ ఎప్పటిలోపు ఈ రాజీనామాకు సంబంధించి డిసిషన్ తీసుకుంటారనే దానిపైన మునుగోడు ఉప ఎన్నిక అనేది కూడా ఆధారపడి ఉంటుంది. ఒకవేళ స్పీకర్ కనుక దీన్ని హోల్డ్ లో పెడితే మాత్రం ఖచ్చితంగా రాజీనామా అంటే ఎన్ని రోజుల్లో యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది మదర్? అది నిర్దిష్టంగా ఇన్ని రోజుల్లోపు ఏదైనా సభ్యుడు రాజీనామా చేస్తే దానికి సంబంధించిన యాక్సెప్టెన్స్ ఇన్ని రోజుల్లోపు ఇవ్వాలంటూ కూడా రాజ్యాంగంలో ఎక్కడ కూడా పొందుపరచలేదు, ఖచ్చితంగా అది స్పీకర్ విచక్షణ అధికారానికి మాత్రం లోబడి ఉంటుంది. స్పీకర్ ఆ డిసిషన్ ను రివ్యూ కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే అది భావోద్వేగాలకు లోనై ఈ రాజీనామా చేశారా లేకపోతే ఎలాంటి పరిస్థితుల్లో ఈ రాజీనామా ఉందనే దానిపైన కూడా తను యాక్సెప్ట్ చేయొచ్చు, ఒకవేళ యాక్సెప్ట్ చేయకుండా కూడా తను ఉండొచ్చు, అలాగే కొంతకాలం దాన్ని పెండింగ్ లో పెట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అయితే గతంలో జరిగినటువంటి పరిణామాలను కనుక చూసుకుంటే ఒక ఈటల రాజేందర్కు సంబంధించిన రాజీనామా అంశం మాత్రమే చాలా త్వరగా డిసిషన్ అనేది కూడా అంటే ఉదయం రాజీనామా చేస్తే మధ్యాహ్నానికల్లా తన రాజీనామాను ఆమోదిస్తున్నట్లు గెజెట్ అనేది కూడా విడుదలైనటువంటి పరిస్థితి. కానీ మిగతా పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి ఫిరాయింపులు చేసినటువంటి ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవడంలో మాత్రం అంత యాక్టివ్ గా అయితే లేదు, దాన్ని చాలా రోజుల పాటు హోల్డ్ లో ఉంచినటువంటి పరిస్థితి ఉంది. అనర్హత వేటు వేయాలంటూ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసినప్పటికీ స్పీకర్ చాలా రోజుల పాటు ఆ డిసిషన్ అయితే తీసుకోలేదు, ఇక అసెంబ్లీని రద్దు చేసే ముందు ఒక 6 నెలల ముందు ఆ డిసిషన్ మాత్రం తీసుకున్నారు వారికి సంబంధించి. ఇక ఇప్పుడు మునుగోడుకు సంబంధించి కూడా దాదాపుగా అలాంటి సిచ్యువేషన్ ఉంటుందా అనేది కూడా రాజకీయ వర్గంలో ఒక చర్చ అయితే నడుస్తా ఉంది. టీఆర్ఎస్ పార్టీ కనుక మునుగోడు ఉప ఎన్నిక కోరుకున్నట్లయితే రాజీనామాను వెంటనే ఆమోదించేటువంటి అవకాశం ఉంటుంది, కానీ దానికి సంబంధించి ప్రభుత్వం డిసిషన్ ఏ విధంగా ఉంటుంది అనే దానిపైన కూడా ఈ రాజీనామా ఆమోదం అనేది కూడా ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే స్పీకర్ విచక్షణ అధికారం పైనే పూర్తిగా ఆ నిర్ణయం అనేది ఉంటుంది, కాబట్టి దీన్ని కోర్టులోకి వెళ్ళినా కూడా అంటే త్వరగా రాజీనామాను ఆమోదించండి అంటూ కూడా కోర్టుకు వెళ్ళినా కూడా కోర్టులు కూడా గతంలో స్పీకర్ విచక్షణ అధికారంలో జోక్యం చేసుకునేటువంటి పరిస్థితి అయితే ఉండదు, గతంలో డిసిషన్స్ తీసుకోవాలంటూ కోరినప్పటికీ కూడా ఆ మేరకు పూర్తిగా అయితే తొందరగా రానటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి రాజ్యాంగం పూర్తిగా దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఆయనకు సంబంధించినటువంటి విచక్షణ అధికారం పైనే ఉంటుంది. ఇక మునుగోడుకు సంబంధించి ఇప్పటికే కొన్ని సర్వేలు కూడా బయటకు వచ్చాయి, ఆ సర్వేల ఫలితాలు కూడా టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి ప్రస్తుతం మునుగోడులో ఉందనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తం అవుతా ఉంది. ఇప్పటి వరకు ఒక సర్వే వశిష్ఠకు సంబంధించినటువంటి ఒక గ్రూప్ సర్వే చేస్తే అక్కడ టీఆర్ఎస్ కు 46% పైగా ఓట్లు లభించేటువంటి అవకాశం ఉంది, సెకండ్ ప్లేస్ లో కాంగ్రెస్ పార్టీ, అలాగే థర్డ్ ప్లేస్ లో అంటే 11% ఓట్లు మాత్రమే బీజేపీకి వస్తాయంటూ కూడా ఆ సర్వే వచ్చినటువంటి నేపథ్యంలో రాజకీయంగా అడ్వాంటేజ్ ఉంటుంది అనుకుంటే టీఆర్ఎస్ ఖచ్చితంగా ముందు ఈ ఎన్నికలకు వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ముందస్తుకు సంబంధించినటువంటి చర్చ కూడా నడుస్తుంది, కాబట్టి ఒకవేళ దీన్ని యాక్సెప్ట్ చేయకుండా కొంతకాలం పాటు హోల్డ్ లో పెట్టి అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత వీటన్నిటికి సంబంధించి ఒకేసారి ఏకకాలంలో ఎన్నికలు కూడా వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కానీ ప్రస్తుతానికి అలాంటి సిచ్యువేషన్ ఉందా లేదా అనేది మాత్రం టీఆర్ఎస్
సంబంధించి ఏం ఆలోచిస్తుంది అనేది కూడా టిఆర్ఎస్ మరికొద్ది రోజుల్లోనే క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఏమో బిందు అంటే మదర్ అంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఏవైతే చేశారు ఆ వ్యాఖ్యలు బట్టి చూస్తుంటే అంటే ముందస్తుగా కూడా మునుగోడు ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది మదర్. అంటే రాజీనామా చేసినటువంటి చేస్తున్నాను అని ప్రకటించినప్పటి నుంచి కూడా ఉప ఎన్నిక వస్తుంది, ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా తన సత్తా చాటుతాను, అలాగే మునుగోడు ప్రజలంతా కూడా తన వెంట ఉంటారు, తన వైపు నిలుస్తారు అనేటువంటి మాటను కూడా చెప్తున్నారు. దాంతో పాటు కీలకంగా నియోజకవర్గానికి సంబంధించి ఉప ఎన్నికలు ఉన్నటువంటి ఉప ఎన్నికలు జరిగినటువంటి నియోజకవర్గాల్లో మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుంది. ఇప్పుడు రానున్నటువంటి రోజుల్లో మునుగోడుకు ఉప ఎన్నిక వస్తేనే ఎక్కువ మొత్తంలో ఇటు నిధులు కావచ్చు, అలాగే రోడ్లు కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి లబ్ధిదారుల ఎంపిక అనేది కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి అభిప్రాయం కూడా తాను చెప్తున్నారు. దాంతోపాటు కీలకమైనటువంటి ఆరోపణ ప్రతిపక్షాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో అభివృద్ధి జరగట్లేదు, వారికి సంబంధించి అపాయింట్మెంట్లు కూడా ఇవ్వకుండా ప్రభుత్వము ప్రోటోకాల్ కూడా ఇవ్వట్లేదు అనేటువంటి ఆరోపణలు కూడా చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు జరగబోయేటువంటి ఎన్నిక కొద్దిసేపు ఇప్పుడే బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మునుగోడు రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత తను బయటకు వచ్చారు, దానికి సంబంధించి ఇక్కడ మాట్లాడొద్దంటూ కూడా అసెంబ్లీ ప్రాంగణంలో తాను మాట్లాడొద్దంటూ కూడా కొంత ఆంక్షలు అయితే ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఏం మాట్లాడొద్దు అనేటువంటి మాటను కూడా నేను చెప్తా ఉన్నారు, కేవలం ఆఫ్ ది రికార్డ్ మాత్రమే మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితమే తను రాజీనామా చేసినటువంటి సందర్భంగా కూడా తన ఇదే అంశాలకు సంబంధించి చాలా స్పష్టంగా చెప్పారు. ఒక నిమిషం మాట్లాడుతున్నారు చూద్దాం. సింహబిందు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం, రాజీనామాకు సంబంధించి స్పీకర్ ఆమోదం తెలిపారు అని కూడా ఆయన చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. స్పీకర్ ఆమోదించారు, ఇది ప్రస్తుతం లేటెస్ట్ అప్డేట్. మరికొద్ది రోజుల్లోనే మునుగోడుకు ఉప ఎన్నిక రాబోతుంది. 6 నెలల లోపు మునుగోడుకు సంబంధించి ఉప ఎన్నిక అనేది కూడా జరగాల్సి ఉంటుంది. కొద్దిసేపటి క్రితమే ఆయన స్పీకర్ తో భేటీ ముగించుకొని బయటకు వచ్చినటువంటి తర్వాత రాజీనామాకు సంబంధించి తన రాజీనామాను ఆమోదించినట్టు, అలాగే దాన్ని కన్ఫర్మ్ చేసినట్టు కూడా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రకటన చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ రాజీనామా చేసిన కొద్దిసేపటికి దానికి సంబంధించినటువంటి రాజీనామా యాక్సెప్టెన్స్ అనేది కూడా రావడం ఇక్కడ గమనార్హంగా చూసుకోవాల్సి ఉంటుంది. గతంలో కొంత హోల్డ్ లో పెట్టినటువంటి సందర్భాలు ఉన్నప్పటికీ వెంబడే గతంలో ఈటల రాజేందర్ రాజీనామా సందర్భంగా ఇలాంటి డిసిషన్ అయితే తీసుకున్నారో స్పీకర్, ఇప్పుడు మునుగోడుకు సంబంధించి కూడా రాజీనామాకు సంబంధించి అదే విధంగా త్వరితగతిన డిసిషన్ తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక 6 నెలల లోపు ఈ రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరగడానికి ఆస్కారం ఉంది. దానికి సంబంధించి ఇక లైన్ క్లియర్ అయినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. రవిందు అంటే మునుగోడు అభివృద్ధి కోసమే రాజీనామా చేశారని ఒక పక్క రాజగోపాల్ రెడ్డి అంటున్నారు, మునుగోడులో అంటే మార్పుతోనే రాష్ట్రంలో కూడా మార్పు రావాలని కూడా అంటున్నారు మదర్. సో ముఖ్యంగా ఏ ఇంపాక్ట్ పడనుంది అంటే మునుగోడు ఎన్నికల సందర్భంగా ఒకవేళ ముందస్తు ఎన్నికలు జరిగితే ఏ ఇంపాక్ట్ మనం చూసుకోవచ్చు మదర్? ఖచ్చితంగా హిమబిందు, 3 పార్టీలకు కూడా ఈ ఉప ఎన్నిక చాలా కీలకము. ఎందుకంటే టిఆర్ఎస్ కి సిట్టింగ్ స్థానం కాకపోయినప్పటికీ ఒక స్థానాన్ని గెలుచుకుని అంటే నిజంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ చాలా సొంతంగా అక్కడ స్ట్రాంగ్ గా ఉంటుంది ఉమ్మడి నల్గొండ జిల్లాలో. కాబట్టి అలాంటి స్థానాన్ని కైవసం చేసుకుని తను ఖచ్చితంగా అంటే రానున్నటువంటి రోజుల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్దామని భావిస్తున్నటువంటి తరుణంలో ఖచ్చితంగా ఆ స్థానాన్ని చేదిక్కించుకొని తెలంగాణలో తామే ఆల్టర్నేట్ లేదు మాకు, టిఆర్ఎస్ ఆల్టర్నేట్ లేదు అనేటువంటి అంశాన్ని కూడా దాన్ని గెలిచి చూపించాలనేటువంటి భావనలో టిఆర్ఎస్ ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ తన సిట్టింగ్ స్థానం అది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో దాన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు వెళ్లిపోయినా కార్యకర్తలు తమ వెంటే ఉన్నారు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలన్నటువంటి ధీమాలో ఇటు కాంగ్రెస్ పార్టీ పనిచేయబోతుంది. ఇక బీజేపీకి ఇది క్రూషియల్ ఎన్నిక, ముందస్తు ఎన్నికల కనుక వెళ్తే బీజేపీయే టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయము, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో లేదు అనేటువంటి సంకేతాలు ఇవ్వాలనేటువంటి యోచనలో బీజేపీ అధినాయకత్వం ఉంది. దానిలో భాగంగానే దాన్ని ప్రూవ్ చేసుకోవడంలో భాగంగా ఈ ఉప ఎన్నికను కూడా
చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతున్నారు. ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 21వ తారీఖున మున్గోడ్లో పర్యటించబోతున్నారు. 21వ తారీఖున అమిత్ షా నేతృత్వంలో ఆయన పార్టీలో చేరబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా పార్టీ బలోపేతంతో పాటు టీఆర్ఎస్ ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే అనేటువంటి సంకేతాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఈ మూడు పార్టీలకు కూడా జీవన్బంధ సమస్యనే ఇది. మూడు పార్టీల్లో ఏ ఒక్క పార్టీ ఓడిపోయినా రానున్నటువంటి ముందస్తు ఎన్నికల్లో కానీ లేకపోతే జనరల్ గా జరిగేటువంటి ఎన్నికల్లో కూడా కొంత ఇంపాక్ట్ అయితే పడేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతానికి ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో ఈ రెండు కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలకు అక్కడ కొంత మెరుగైనటువంటి అవకాశం ఉందనేటువంటి మాటలు వస్తున్నాయి. 11% మాత్రమే బీజేపీకి ఓటు పోలయ్యేటువంటి అవకాశం ఉందని ఎర్లీ సర్వేస్ ఇవన్నీ. కానీ రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఆయన తిరగడం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆయనకున్నటువంటి పేరు ప్రఖ్యాతలు కావచ్చు, అలాగే ఆయన కుటుంబానికి ఉన్నటువంటి రాజకీయ ప్రాబల్యం కావచ్చు, అవన్నీ కూడా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా బీజేపీ కొంత పుంజుకునేటువంటి అవకాశం ఉందనేటువంటి ఆశాభావంలో కూడా రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. దానికి సంబంధించినటువంటి తనకు అనుకూలంగా అన్ని ఫలితాలు ఉండబోతున్నాయనేటువంటి ధీమాన అయితే ప్రస్తుతానికి రాజగోపాల్ రెడ్డి వ్యక్తం చేస్తున్నారు. ఇక అభివృద్ధికి సంబంధించి ఖచ్చితంగా కొన్ని సంక్షేమ పథకాలు కావచ్చు, సంక్షేమ లబ్ధిదారులకు సంబంధించినటువంటి కొంతవరకు కొంత మేలు జరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి ఆశాభావాన్ని అయితే ఆయన వ్యక్తం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. హిమబిందు రైట్ అంటే మదర్ మీరు లైన్ లోనే ఉండండి. స్పీకర్ రాజగోపాల్ రెడ్డి రాజీనామాను స్వీకరించిన తరువాత రాజగోపాల్ రెడ్డి ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. ఉన్నటువంటి పరిస్థితి ఇదే అంశాలకు సంబంధించి చాలా స్పష్టంగా చెప్పారు. ఒక్క నిమిషం మాట్లాడుతున్నారు చూద్దాం. ఆమోదించారు. రైట్, ఇక స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామాను రాజగోపాల్ రెడ్డి స్పీకర్ కు అందజేశారు. స్పీకర్ కూడా రాజగోపాల్ రెడ్డి రాజీనామాను కూడా స్వీకరించడం జరిగింది. రైట్, మునుగోడులో ఇప్పుడు రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అంటే రాజీనామా స్వీకరించిన తర్వాత పరిస్థితిని వివరించాలని నల్గొండ నుంచి మా ప్రతినిధి రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, బిందు, ఇక మునుగోడు ఉప ఎన్నిక ఖాయమనే చెప్పవచ్చు. కొద్దిసేపటి క్రితమే అమరవీరులకు నివాళులు అర్పించిన తర్వాత స్పీకర్ కు రాజీనామా లేఖను సమర్పించడం జరిగింది. రాజగోపాల్ రెడ్డి ముందుగా ఇదంతా ప్రిపేర్ అయ్యే ఉన్నాడు, ఎన్నికకు పోయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందులోనే భాగంగా ఇప్పటికే ఢిల్లీ పెద్దలందరినీ కూడా కలిసి రావడం జరిగింది. ఇక నియోజకవర్గ వ్యాప్తంగా 6 మండలాలతో పాటు గట్టుపల్లి మండలం ఏదైతే ఉందో 7 మండలాల్లో కార్యకర్తలతో కూడా నిన్ననే సమావేశం కూడా కావడం జరిగింది. ఈ నెల 21న చౌటుపల్లి భారీ బహిరంగ సభ ద్వారా అమిత్ షా సమక్షంలో బీజేపీలో జాయిన్ కాబోతున్నారు. రాజకీయ సమీకరణాలన్నీ కూడా మారబోతున్నాయి. ఇక పూర్తిగా ఈ తెలుగు రాష్ట్రాల్లో చూసినట్టయితే ఇప్పుడు అందరి దృష్టి కూడా మునుగోడు ఉప ఎన్నికపై పడిందని చెప్పవచ్చు. మునుగోడు ఉప ఎన్నికలు చూసినట్టయితే ఉమ్మడి జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలు ఉన్నాయి. 12 నియోజకవర్గాల్లో ఇప్పటికే ఒక రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గం తప్ప మిగతా 11 స్థానాల్లో కూడా టీఆర్ఎస్ పార్టీనే అక్కడ ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇక ఈ ఒక్క స్థానాన్ని కూడా టీఆర్ఎస్ అధికార పార్టీ గెలుచుకొని 12కు 12 స్థానాలు కూడా టీఆర్ఎస్ మొత్తం కూడా గతంలో కాంగ్రెస్ కి కంచుకోట అయినటువంటి నల్గొండ జిల్లాని ఏ విధంగానైనా గులాబీమయం చేయాలని భావిస్తుంది. అందులోనే భాగంగా రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారబోతున్నాయి. ఈ నెల 21న బీజేపీలో చేరబోతున్నారు. అంటే బీజేపీ నుంచి ఖచ్చితంగా క్యాండిడేట్ రాజగోపాల్ రెడ్డి అని తెలుస్తుంది. మరోవైపు చూసినట్టే కాంగ్రెస్ కూడా కాస్త దూకుడుగా వ్యవహరిస్తుంది. గతంలో దుబ్బాక హుజూరాబాద్ లో డిపాజిట్ కూడా దక్కని పరిస్థితి ఉంది. అలాంటి పరిణామాలు ఎదురు కాకుండానే ముందస్తు వ్యూహంలో భాగంగా ఎప్పుడైతే రాజగోపాల్ రెడ్డి రాజీనామాని ప్రకటించారు, అప్పటి నుంచి కూడా పిసిసి అధ్యక్షుడు నియోజకవర్గంలో తరచూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పెద్ద సభను కూడా పెట్టి సక్సెస్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా టీఆర్ఎస్ మంత్రి జగదీష్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో మున్గోడు నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నటువంటి కోసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి అక్కడ గ్రూపు వర్గాలు ఉన్నాయి. ఇప్పటికే ఆ పరిస్థితిని చక్కదిద్దేందుకు మంత్రి జగదీష్ రెడ్డి కూడా రంగంలోకి దిగడం జరిగింది. అయితే అధికార పార్టీ కూడా మొత్తం అందుకు కావాల్సిన సమాయత్తం అవుతుంది. ఇక
ట్రయాంగిల్ పోరే మునుగోడులో నెలకొందని చెప్పవచ్చు. రాజగోపాల్ రెడ్డి విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ పార్లమెంట్ స్థానం ఇది సంకేతాలు వినిపిస్తున్నాయి, వార్తలు వినిపిస్తున్నాయి. కాస్త కాంగ్రెస్ అయోమయంలో పడిందని చెప్పవచ్చు. మొత్తం మీద ఇక ఎన్నికలు చూసినట్లయితే హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ కు సంబంధించి అక్టోబర్ లోనా డిసెంబర్ లోనా అనేది కూడా ఖచ్చితంగా ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే మొత్తం గ్రూపులు కూడా క్యాంపు రాజకీయాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి నియోజకవర్గంలో కనిపిస్తుంది. మొత్తం ఎక్కడికక్కడ మండలాల వారిగా ఇన్ఛార్జీలను కూడా నియమిస్తున్నారు. అయితే రాజగోపాల్ రెడ్డి ఒక సెంటిమెంట్ అస్త్రాన్ని బలంగా వినిపించుకొని ప్రజల్లోకి వెళ్లాలని చూస్తున్నారు. గతంలో తాను నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎన్నో పనులు చేస్తానని హామీ ఇచ్చారు. కానీ ప్రస్తుతం టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోయాను, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండి నిధులు ఇవ్వలేకపోయింది, తాను రాజీనామాతో కూడా నియోజకవర్గానికి పెద్ద ఎత్తున అధికార పార్టీ 100 కోట్లు ఖర్చు పెట్టి నియోజకవర్గం అంతా కూడా అభివృద్ధి చేస్తుంది, తనకి మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం తను పదవి త్యాగం చేస్తున్నానని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధం కావడం జరిగింది. అయితే ఇదే అంశాన్ని కూడా టిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష కూడా లేవనెత్తుంది. అతను అభివృద్ధి కోసం కాదు, కాంట్రాక్ట్ల కోసమే, అతను ఆర్థిక అభివృద్ధి కోసమే బీజేపీలో చేరుతున్నారని కూడా విమర్శనాస్త్రాలు ఎక్కువ పెట్టింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా చూసినట్లయితే అభివృద్ధి కావాలనుకుంటే అతను రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేయొచ్చు కదా, బీజేపీలోకి ఎందుకు వెళ్తారని కూడా ఈ మూడు ప్రధాన పార్టీలంతా కూడా ప్రచారంలో నిమగ్నమైకుండా చూడొచ్చు. బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యే క్యాంటీస్ అయితే ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు అనేది కూడా ఇంకా డిసైడ్ చేయలేదు. అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ప్రస్తుత ఇన్ఛార్జ్ ఉన్నటువంటి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి రంగంలోకి దిగుతారా, లేకపోతే మరొక ఇద్దరు అభ్యర్థుల పేరు కూడా తెర మీదకి వస్తున్నాయి, వేచి చూడాల్సింది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడంతా కూడా మూడు పార్టీ ఇది ప్రధానంగా ఒక సెమీఫైనల్ అని చెప్పవచ్చు. బీజేపీ ప్రత్యామ్నాయంగా భావిస్తుంది. ఇప్పటికే చూసినట్టే దుబ్బాక హుజూరాబాద్ లో ఉప ఎన్నికల్లో గెలుపొందినటువంటి బీజేపీ ఏ విధంగానైనా మునుగోడులో గెలిచినట్లయితే పూర్తిగా ఇక త్వరలో తమ ప్రత్యామ్నాయం అని చెప్పుకునేందుకు వీలుంటుంది. అసలు నల్గొండ జిల్లాలో కూడా చూసినట్లయితే బీజేపీ ప్రాబల్యం నామమాత్రంగా ఉంది. మొత్తం అటు పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే ఇటు నల్గొండ ఖమ్మమే పీక్ గా ఉంది. మిగతా అన్ని స్థానాల్లో కూడా బీజేపీ బలంగా ఉందని అంచనాకు వేయడం జరిగింది. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరికతో ఈ స్థానాన్ని కైవసం చేసుకుని నల్గొండ జిల్లాను, అదేవిధంగా ఖమ్మం జిల్లాలో కూడా కొంత మంది నేతలతో కూడా బీజేపీ అని చూస్తుంది. ఏదేమైనప్పటికీ హోరాహోరీగా పోటీ ఇక్కడ మునుగోలో ఉండబోతుందని చెప్పుకోవచ్చు. బిందు, రైట్, థ్యాంక్ యూ రమేష్. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అసెంబ్లీలో స్పీకర్ ను కలిసి రాజీనామా లేఖ అందజేశారు. తెలంగాణ కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయిందని, ఆయన అరాచక పాలనకు వ్యతిరేకంగానే రాజీనామా చేసినట్లుగా చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ మొత్తం మునుగోడు గురించే మాట్లాడుకుంటుందని, మునుగోడు ప్రజలు చారిత్రక తీర్పు ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదో ధర్మయుద్ధమని, తన స్వలాభం కోసం తాను రాజీనామా చేయలేదన్నారు. రాజీనామాకు ముందు గన్ పార్క్ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు రాజ్ గోపాల్ రెడ్డి. ఆమోదించారు స్పీకర్ గారు.
రాజగోపాల్ రెడ్డి రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. స్పీకర్ ఆమోదించిన తరువాత ఇప్పుడు మునుగోడులో సిచ్యువేషన్స్ ఏ విధంగా మారబోతున్నాయి, రాజకీయ పరిస్థితులు తెలంగాణ వ్యాప్తంగా అంటే ఈ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా మారబోతున్నాయి అనే వివరించడానికి మా ప్రతినిధి నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్, కొద్దిసేపటి క్రితమే రాజగోపాల్ రెడ్డి స్పీకర్ ఫార్మాట్ లోనే స్పీకర్ కి తన రాజీనామా లేఖను కూడా ఇవ్వడం జరిగింది. వెంటనే స్పీకర్ కూడా ఆమోదించారని చెప్పేసి స్వయంగా రాజగోపాల్ రెడ్డి లోపల నుంచి బయటకు వచ్చినటువంటి సమయంలో మీడియా ద్వారా కూడా వారు మాట్లాడుతూ స్పీకర్ తమ రాజీనామా కూడా ఆమోదించారని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఇటు గవర్నర్ అపాయింట్మెంట్ కూడా రాజగోపాల్ రెడ్డి కోరినట్టు కూడా తెలుస్తుంది. అయితే గవర్నర్ అపాయింట్మెంట్ కోసం కూడా వారు వేచి చూస్తున్నారు. అయితే మధ్యాహ్నం 2 తర్వాతనే ఈ యొక్క అపాయింట్మెంట్ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకి గవర్నర్ కార్యాలయం అక్కడి నుంచి సమాచారం కూడా ఉంది. కాబట్టి ఇటు గవర్నర్ కూడా ఇటు రాజగోపాల్ రెడ్డి కూడా చెప్పేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, నియోజకవర్గ అభివృద్ధితో పాటు ఇటు రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఇవన్నీ అంశాలపై కూడా గవర్నర్ కూడా ఇటు రాజగోపాల్ రెడ్డి కూడా చెప్పేటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్గా ఇప్పటికే స్పీకర్ కూడా ఆమోదించారని చెప్పేసి కూడా రాజగోపాల్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. కాబట్టి స్పీకర్ ఆమోదించిన తర్వాత 6 నెలల్లోపు ఇటు ఉప ఎన్నిక కూడా జరగాల్సి ఉంటుంది. అయితే ఉప ఎన్నిక జరగాలంటే మాత్రం ఫిబ్రవరి 1st వీక్ లేదా 2nd వీక్ లోపు ఈ యొక్క ఉప ఎన్నిక కూడా జరగాలి. కానీ ఈ సంవత్సరం డిసెంబర్లో గుజరాత్ ఎన్నికలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ సమయంలోనే ఈ యొక్క మునుగోడు ఉప ఎన్నిక కూడా జరుగుతుందా లేదా అనేది మాత్రం కొంతవరకు సస్పెన్స్గా ఉంది. ఎందుకంటే ఎన్నికల కమిషనర్ తీసుకోవాల్సినటువంటి ఈ యొక్క నిర్ణయం కాబట్టి వారు ఎప్పుడు ఈ ఎన్నికలు నిర్వహిస్తారనేది మాత్రం కొంతవరకు వేచి చూడాల్సినటువంటి అవకాశం ఉన్నాయి. మరోవైపు ఇటు ఇప్పటికే మునుగోడు ఇటు రాజీనామా తర్వాత మునుగోడు సంబంధించినటువంటి నేతలతోటి ఇటు టీఆర్ఎస్ పార్టీ మంత్రి జగదీశ్వర రెడ్డి కూడా ఇప్పటికే మధ్యాహ్నం కూడా వారు ఒక సమావేశం కూడా ఏర్పాటు చేస్తున్నట్టు కూడా మనకి ఇంటర్నల్ గా కూడా ఉన్నటువంటి సమాచారం కూడా ఉంటుంది. దాంతోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు సాయంత్రం మంత్రులు ఎమ్మెల్సీతో పాటు ఎమ్మెల్యేలతో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ యొక్క వారితోటి సమావేశం కూడా ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకి సమాచారం ఉంటుంది. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం మునుగోడు రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత మాత్రం ఒక వరకు పొలిటికల్ హీట్ అనేది మాత్రం పెరిగింది. అందరికి ఫోకస్ కూడా మునుగోడు పైన ఎక్కువగా ఫోకస్ కూడా పెడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తమ పార్టీ గెలుస్తుందని చెప్పి ఒకరిపై వారు చెప్తున్నటువంటి పరిస్థితి తెలుగుతుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ ఇటీవలనే వారు బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఇటు కాంగ్రెస్ కంచుకోట ఇటు మునుగోడు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ తమ అధికారంలోకి వస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చెప్పడం జరుగుతుంది. మరోవైపు ఇటు రాజగోపాల్ రెడ్డి మొన్న అమిత్ షాని కూడా కలవడం జరిగింది. అమిత్ షాని కలిసి ఇటు చేరిక సంబంధించినటువంటి అంశాలపైన వారు ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఈ నెల 21 తారీఖున చౌటుపల్లిలో ఎద్దెత్తున బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆ బహిరంగ సభలో అమిత్ షాతో పాటు ఇటు నడ్డా కూడా పాల్గొనేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వారి సమక్షంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా బీజేపీలో చేరేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డితో పాటు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ నేతలు ఎవరైతే మునుగోడు సంబంధించినటువంటి మండల అధ్యక్షులతో పాటు గ్రామ సంబంధించినటువంటి అధ్యక్షులు కూడా వారు ఈ బీజేపీలో కూడా చేరతారని చెప్పేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రధానంగా వారు ప్రస్తావించేది ఒకటే, ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇటు ముఖ్యమంత్రి కేసీఆర్ పైన ఈ యొక్క ఫైట్ ఖచ్చితంగా నా నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి వీరందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇటు మునుగోడు సంబంధించినటువంటి ప్రజల వర్షన్ కూడా చూస్తున్నాము. వారు కూడా స్వయంగా వారు కోరుకున్నది కూడా ఒకటే, ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనేక సందర్భాల్లో అనేక హామీలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ అటువంటి అభివృద్ధి కూడా ఎక్కడ కూడా జరగలేదు. కాబట్టి ఇప్పుడు ఉప ఎన్నిక వస్తే మాత్రం హుజూరాబాద్లో ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలు ఇటు దళిత బంధుతో పాటు అనేక సంక్షేమ పథకాలు కూడా వారు ఇచ్చారు. కాబట్టి ఇటు మునుగోడులో కూడా అదే విధంగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మునుగోడు ప్రజలు కూడా వారు ఆశిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తం చూసుకుంటే మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీ మాత్రం తమ అభ్యర్థి కోసం వారు వెతుకుతున్నారు. దానికి సంబంధించినటువంటి అంశాలపైన వారు ఒక కమిటీ కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇటుగా బీజేపీ విషయానికి వస్తే బీజేపీ నుంచి రాజగోపాల్ రెడ్డిని పోటీ చేయించాలా లేకపోతే రాజగోపాల్ రెడ్డి తప్పుకుంటారని చెప్పేసి మరికొంతమంది చెప్తున్నారు. కాబట్టి ఒక కన్ఫ్యూజన్ ఉంది. కాబట్టి 2-3 రోజులపై కూడా వాటిపై ఒక క్లారిటీ కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరోవైపు టీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి చూసుకుంటే మాత్రం టీఆర్ఎస్ పార్టీలో దాదాపు 4 కూడా ఆశిస్తున్నారు. ఆ 4 పేర్లు కూడా వారికి సంబంధించినటువంటి ఒక సర్వే కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తెప్పించుకోవడం జరిగింది.
జరిగింది. అంటే నవీన్ బ్రేకింగ్ చూస్తున్నాం, స్పీకర్ కార్యాలయం కూడా అధికారికంగా రాజగోపాల్ రెడ్డి రాజీనామాను కూడా స్వీకరించినట్టుగా ప్రకటించినట్టుగా మనకు తెలుస్తుంది, ఆమోదించినట్టుగా తెలుస్తోంది. నవీన్, స్పీకర్ కార్యాలయం కూడా అధికారికంగా రాజగోపాల్ రెడ్డి రాజీనామాను ఆమోదించినట్టుగా తెలుస్తోంది, నెక్స్ట్ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి నవీన్? ఎస్ ఖచ్చితంగా, ఎందుకంటే ఇమ్మబింది ఇందాక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పిన తర్వాతనే స్పీకర్ కార్యాలయం నుంచి అఫీషియల్ గా ఈ యొక్క రాజీనామాను కూడా ఆమోదిస్తున్నట్టు కూడా వారు అఫీషియల్ గా ఒక ప్రకటన కూడా రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఫోకస్ అంతా కూడా మునుగోడు వైపే, ఇటు ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుంది, ఒకవేళ ఉప ఎన్నిక జరుగుతుంది మాత్రం 6 నెలల లోపు జరగాలి. ఇందాక చెప్పినట్టుగా 6 నెలల లోపు ఈ యొక్క ఉప ఎన్నిక కూడా జరగాలి. ఫిబ్రవరి మొదటి వారం లేదా 2వ వారం లోపు ఈ యొక్క ఉప ఎన్నిక సంబంధించినటువంటి ఈ గడువు. కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ చూసుకుంటే మాత్రం ఇటు ఈ ఏడాది డిసెంబర్లో గుజరాత్ తో పాటు మరొక రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నాయి, కాబట్టి ఆ ఎన్నికలతోటి నిర్వహిస్తారా లేదని మాత్రం ఈసీ తీసుకోవాల్సినటువంటి ఆ నిర్ణయం. కాబట్టి ఇప్పుడు అందరు కూడా ఫోకస్ అభ్యర్థి పైన ఎక్కువగా ఫోకస్ కూడా పెడుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలనే అంశాలపై వారు ఒక రిపోర్ట్ కూడా తెప్పించుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కులాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అవంతా కూడా ఒక రిపోర్ట్ కూడా తెప్పించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మొత్తానికే చూసుకుంటే మాత్రం సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఈ ఉప ఎన్నిక ఎప్పుడు వస్తుంది, తమ నియోజకవర్గండి. ఇదే పరిస్థితి, ఎందుకంటే మునుగోడు ప్రజలు వారు ఒకటే స్పష్టంగా చెప్తున్నారు అనేక సందర్భాలు. ఎప్పుడైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తామని చెప్పి ప్రకటించిన తర్వాత తమ నియోజకవర్గం అభివృద్ధి కోసమే నేను రాజీనామా చేస్తున్నాను, ఎందుకంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు కూడా రావట్లేదు, ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు, మేము ఏమైనా సమస్యలు ఉన్నా చెప్పుకోవాలన్నా కూడా ఎవరికి చెప్పుకోవాలి అర్థం కావట్లేదు అని చెప్పేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా అనేక సందర్భాల్లో మీడియా సమావేశం ద్వారా కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క రాజీనామాతోటైనా నా నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి కూడా చెప్పినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్, ఇప్పుడున్నటువంటి గ్రౌండ్ రియాలిటీ చూసుకుంటే మాత్రం మునుగోడు ప్రజలందరూ కూడా ఉప ఎన్నిక వస్తే ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది, ఎందుకంటే అనేక సంక్షేమ పథకాలు కూడా మా నియోజకవర్గానికి రావట్లేదు, కేవలం కావాలని చెప్పి ప్రతిపక్ష అభ్యర్థి ఉన్నాడు కాబట్టి ముఖ్య ఇటు అధికార పార్టీ టీఆర్ఎస్ నేతలు కూడా మా వచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే వాటన్నింటి కూడా పూర్తి స్థాయిలో ఆపుతున్నారని చెప్పేసి ప్రజలు కూడా భావిస్తుండడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఉప ఎన్నిక వస్తే మొత్తం ఖచ్చితంగా వారి నియోజకవర్గానికి లబ్ధి కూడా కలుగుతుందని చెప్పేసి మునుగోడు ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారు. అంటే నవీన్, ఇప్పటికే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అంటే రాజగోపాల్ రెడ్డి బ్రదర్ కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారు, ఈ నేపథ్యంలో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారు, సో ఇప్పుడు ఆయన ఎవరికి సపోర్ట్ చేసే అవకాశం ఉందంటే ఇప్పుడు బీజేపీకి సపోర్ట్ చేస్తారా, లేకపోతే కాంగ్రెస్ లో ఎంపీగా కొనసాగుతున్న ఆయన కాంగ్రెస్ దీంట్లోనే ఉంటారా, అంటే ఏ విధంగా ఉండబోతున్నారు? ఇప్పటికే రేవంత్ రెడ్డి పైన కూడా కొంచెం ఫైర్ గా మాట్లాడుతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. ఎస్, ఎందుకంటే మొన్న ఢిల్లీలో జరిగినటువంటి పార్లమెంట్ సమావేశం తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వీరిద్దరు కూడా విడివిడిగా మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే రాజగోపాల్ రెడ్డి హైదరాబాద్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత తాము రాజీనామా చేస్తున్నాను, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి తీరు సరిగా లేదు, వారు వివరించినటువంటి తీరు సరిగా లేదని చెప్పేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రస్తావించడం జరిగింది. దాని తెల్లారే ఇటు రేవంత్ రెడ్డి కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఢిల్లీలో ఇటు కోమటిరెడ్డి బ్రదర్స్ సంబంధించినటువంటి అంశాలపైనే వారు ప్రస్తావించడం జరిగింది. అప్పటి నుంచి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కొంతవరకు రేవంత్ రెడ్డి పైనే వారు కొంతవరకు ఆగ్రహంగా వ్యక్తం కూడా చేయడం జరిగింది. ఈ విధంగా వ్యవహరించడం సరికాదు, కాంగ్రెస్ పార్టీలో నేను మొదటి నుంచి పనిచేస్తున్నాను, నేను కాంగ్రెస్ పార్టీ అయితే సోనియా గాంధీ కోసం నేను ఎన్నో చేశాను, కాంగ్రెస్ అభివృద్ధి కోసం ఎన్నో పనులు చేశానని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ మీడియా సమావేశంలో కూడా వారు చెప్పడం జరిగింది. కాబట్టి మొత్తానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కొంతవరకు అసంతృప్తిగానే ఉన్నారు, కానీ రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరుపైనే వారు తీవ్రస్థాయిలో ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులకు ఉంది. రేవంత్ రెడ్డి ఈ విధంగా వ్యాఖ్యానించడం ఇది సరికాదు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నాము, ఎంతో సీనియర్గా ఉన్నాము, ఇటీవల వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఈ విధంగా వ్యవహరించడం సరికాదని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా వ్యాఖ్యలు కూడా చేశారు. కాబట్టి ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా కొన్ని సోషల్ మీడియాలో కూడా ట్రోల్స్ అవుతున్నాయి, ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే బీజేపీలో చేరుతున్నారు కాబట్టి ఇప్పుడు వెంకటరెడ్డి కూడా బీజేపీలో కూడా చేరేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా కొంతవరకు సోషల్ మీడియాలో ట్రోల్స్ అవుతున్నటువంటి పరిస్థితి కల్పిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే కోమటి
కోమటిరెడ్డి వెంకటరెడ్డి వారు స్పష్టంగా చెప్తున్నారు, నేను కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తున్నా కాబట్టి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా, ఏది ఏమైనా కూడా నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పటికే కాంగ్రెస్ నేతలు కూడా అంటే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడినా కూడా మాకు పెద్ద నష్టం లేదు, మునుగోడులో మళ్ళీ గెలుస్తామని కూడా చెప్తున్నారు కాంగ్రెస్ నేతలు. సిచ్యువేషన్ ఏ విధంగా ఉండబోతుంది అవి? కాంగ్రెస్ నేతలు కూడా స్పష్టంగా చెప్తున్నారు, ఒకవేళ కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టీ నుంచి వెళ్ళిపోయినా కూడా మాకు ఎటువంటి ఇబ్బందులు లేదు, ఖచ్చితంగా మేము పార్టీని బలోపేతం చేసుకుంటాము, పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్తాము, పార్టీ అభ్యర్థులను కూడా ఇంకా బలోపేతం చేసుకుంటూ వారు ఖచ్చితంగా వారిని గెలిచి తీరుస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మునుగోడు సంబంధించినటువంటి కంచుకోట ఏదైతే కాంగ్రెస్ పార్టీ మొదటగా కమ్యూనిస్ట్ పార్టీ కూడా తమ అక్కడ అధికారం ఉండడం జరిగింది, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి నెలకొంది, వరుసగా కాంగ్రెస్ పార్టీ కూడా వస్తుంది కాబట్టి ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నా లేకపోయినా కూడా తాము పెట్టినటువంటి అభ్యర్థితోటే కాంగ్రెస్ పార్టీకి పై ఉన్నటువంటి నమ్మకంతో మునుగోడు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిచి తీరుస్తారని చెప్పేసి టు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చెప్పడం జరుగుతుంది. రైట్, ఇంకా మనం నల్గొండ జిల్లాలోని అంటే అక్కడికి వెళదాం, రమేష్ సిద్ధంగా ఉన్నారు అంటే మునుగోడులో సిచ్యువేషన్స్ వివరించడానికి. రమేష్, ఇప్పటికే స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామాను రాజగోపాల్ రెడ్డి సమర్పించారు, అలాగే స్పీకర్ కూడా దాన్ని ఆమోదించడం జరిగింది, స్పీకర్ కార్యాలయం కూడా అధికారికంగా రాజగోపాల్ రెడ్డి రాజీనామాను ఆమోదించడం జరిగింది. సో మునుగోడులో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది రమేష్? రమేష్ ఆడియో అన్మ్యూట్ చేయండి. హలో రమేష్, స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామాను ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అసెంబ్లీలో స్పీకర్ ను కలిసి రాజీనామా లేఖ అందించారు. ఇక తెలంగాణ కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయిందని, ఆయన అరాచక పాలనకు వ్యతిరేకంగానే రాజీనామా చేసినట్లుగా చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ మొత్తం మునుగోడు గురించే మాట్లాడుకుంటుందని, మునుగోడు ప్రజలు చారిత్రక తీర్పు ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదో ధర్మయుద్దమని, తన స్వలాభం కోసం తాను రాజీనామా చేయలేదన్నారు. రాజీనామాకు ముందు గన్ పార్క్ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు రాజగోపాల్ రెడ్డి. ఆమోదించారు స్పీకర్ గారు. మీ అందరికీ తెలుసు తెలంగాణ సమాజం మొత్తం కూడా ఒకసారి ఆలోచించండి, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా రాజకీయ పాలన నడుస్తుందా? నిజంగా ప్రజాస్వామ్యం ఉంటే ప్రతిపక్ష పార్టీలు అందరూ ఎందుకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్యం చేస్తే
ఇక్కడుంది ఎవరి కోసం ఈరోజు తెలంగాణ గురువులందరూ ప్రభుత్వంలో చేరి తెలంగాణ ఉద్యమ సాధనని అడుగడుగున అవమానిస్తున్న మాట వాస్తవం కాదా? ఈ తెలంగాణ రాష్ట్ర పాలన ఒక కుటుంబంలో ఒక కుటుంబం చేతిలో ఉండడం విషయం తెలంగాణ ప్రజలందరికీ తెలుసు కదా. అటువంటిప్పుడు ఈ ఉప ఎన్నికల వచ్చే తీర్పు మునుగోడుచ్చే తీర్పు ఈ చరిత్రలో నిలిచిపోతుంది. ఈ తీర్పు ద్వారా తెలంగాణ రాజకీయాల్లో మార్పు జరుగుతుంది. మునుగోడు ప్రజలిచ్చే తీర్పు నిస్వార్థంగా నిర్భయంగా తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం చారిత్రకమైన తీర్పు ఇస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఉంటే అరగకూడదు, మాట్లాడకూడదు, వాళ్ళ సమస్యలను పట్టించుకోకూడదు. ప్రజలు వినిపించిన ప్రజాప్రతినిధుల్ని అడుగుడిగా అవమానించిన మాట వాస్తవం కాదు. గత 8.5 సంవత్సరాలుగా మరి అటువంటిప్పుడు అవమానాలు భరించుకుంటా అభివృద్ధి చేయలేక ఆశలు పెట్టుకున్న ప్రజల్ని మోసం చేయలేక ఈరోజు ఆ ప్రజల కోసమే వాళ్ళు ఇచ్చిన పదవిని త్యాగం చేస్తుంటే దుర్మార్గులు కొందరు దుర్భాషలు ఆడుతూ నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ అప్రతిష్ట పాలు చేసే విధంగా మా నియోజక ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాం. రాజకీయంగా ఎదుర్కోలేక నిజంగా నాకు స్వార్థం ఉంటే పదవికి రాజీనామా చేయను. డబ్బు కోసం పదవి కోసం పార్టీలు మారుతారు, పదవులు తెచ్చుకుంటారు. మీరు ఉపయోగించకపోతుందంటే స్వార్థం ఉన్న వ్యక్తి వీరికి పనిగా ఎవరు కూడా ఉపయోగించకపోరు. త్యాగం చేయను. మీరు ఈరోజు త్యాగం చేస్తుందంటే స్వార్థం లేదు. తను నమ్ముకున్న ప్రజలకు న్యాయం చేయలేక ప్రభుత్వం దిగి వచ్చి మునుగోడులో అభివృద్ధి చేస్తుంది, తెలంగాణ సమాజం మొత్తం ఆలోచిస్తుంది. ఈ ప్రతిపక్ష పార్టీ ప్రజాపతి ఉన్న దగ్గర ప్రభుత్వం ఏ విధంగా విమర్శ చూపుతూ రాజ్యాంగం ద్వారా వచ్చిన హక్కులు కూడా వృధా లేకుండా కాలవేస్తూ అడుగడుగులు అవమానిస్తుంటే తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది 1400 మంది ఆత్మ బలిదానం చేసుకుని 60 ఏళ్ళ పోరాటం ఒక కుటుంబం కోసం కాదు, ఇది తెలంగాణ ప్రజల కోసం, పలు బలహీన వర్గాల కోసం, పేదల కోసం, నిరుద్యోగుల కోసం. ఎంతో మంది ఆశ పెట్టిన తెలంగాణ రాష్ట్రంలో అనవసరంగా అప్పులు చేసి అప్పుల తెలంగాణ చేసి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఎన్ని తప్పు నిర్ణయాలు తీసుకోవాలి? రాజకీయ పేరు మీద అవినీతి చేసి లక్షల కోట్లు దోసుకోవాలి, మిగులు పడి జరుపుతూ ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు అప్పుల తెలంగాణ మార్చే మాట వాస్తవం కదా? ఇవంతా తెలంగాణ సమాజం ఆలోచించండి. నాకు పదవి లేకపోయినా పర్వాలేదు, నా ఉప ఎన్నిక ద్వారా కనీసం ఉన్నవాడు ప్రజలతో పాటు తెలంగాణ సమాజం ఎందుకు రాజీనామా చేస్తుంది? ప్రభుత్వం దిగి వస్తుందా లేదా? అధికార యంత్రాంగాన్ని దుప్పిట్లో పెట్టుకొని ఒక టీఆర్ఎస్ పార్టీ అంటే ఈ తెలంగాణలో ఉన్నట్టు వేరే ప్రతిపక్ష పార్టీ ఉండొచ్చు. ఇది ప్రజాస్వామ్యమా? ప్రతిపక్షాలు ఉండకూడదా? ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల గౌరవం లేదా? ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు అభివృద్ధి జరగకూడదా? మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో లేదా? ఉన్నోడు ప్రజల్ని ఎన్నుకున్న ప్రజల్ని అవమానించినట్టు కాదా? ఒకసారి తెలంగాణ సమాజం అంతా ఆలోచించండి. రాబోయే రోజుల్లో ఒక కుటుంబంలో చేతిలో చిక్కిన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ పౌరుడి మీద ఉన్నది, తెలంగాణ ప్రజల మీద ఉన్నది, తెలంగాణ నిరుద్యోగుల మీద ఉంది, తెలంగాణ యువకుల మీద ఉంది. పార్టీ కాదు, పదవి కాదు, మునుగోడు ఎమ్మెల్యే ఎన్నిక ఒక ఒక వ్యక్తి కోసం వచ్చేది కాదు, ఒక పార్టీ కోసం కాదు, ఒక ఎమ్మెల్యే పదవి కోసం కాదు. ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం, తెలంగాణ ప్రజల కోసం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఒకసారి మీరు కూడా ఆలోచించండి, గుణ చేసుకుంటారు. ఈ అవినీతి పాలన పోవాలంటే, రాజరిక పాలన పోవాలంటే, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే మనం అందరం నడుం కట్టాలి, నడుం బిగించి
ముందుకు సాగాలని చెప్పి మీ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. మీ అందరూ ఇరవై స్పీకర్ కార్యాలయం కూడా అధికారికంగా రాజగోపాల్ రెడ్డి రాజీనామాను ఆమోదించింది. రాజగోపాల్ రెడ్డి రాజీనామాను ఆమోదించిన తర్వాత మునుగోడులో సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో తెలియజేయడానికి మా ప్రతినిధి శ్రీధర్ సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్ చెప్పండి, మునుగోడులో సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎవరి బలాబలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? బిందు, మొత్తానికైతే ఇక మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించిన నగార మోగబోతోంది. ఉప ఎన్నికకు సంబంధించి ఇక బాల్ ఈసీ చేతిలోకి వెళ్లిపోయిందనే చెప్పాలి. మొత్తంగానైతే ఇవాళ మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయటం, రాజీనామా చేసిన తక్షణమే రాజీనామాను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆమోదించడంతో చకచక పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. మొత్తంగా ఇప్పుడు తెలంగాణ అంతా కూడా రాజకీయంగా పరిణామాలు వేడెక్కినట్టుగానే చూడాల్సి ఉంటుంది. మొత్తంగా కూడా ఇతర అన్ని పార్టీలు కూడా, బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ అన్ని పార్టీలు కూడా మునుగోడు ఉప ఎన్నికల పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ కాన్సన్ట్రేట్ చేసింది, చాలా మంది నేతలను టీఆర్ఎస్ లో చేర్చుకుంటున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ కూడా ఇటీవలే రాజీనామా చేయబోతున్నారు రాజగోపాల్ రెడ్డి అని తెలిసిన తర్వాత, రీసెంట్ గా బీజేపీలో చేరుతానని ఆయన ప్రకటించిన తర్వాత వెనువెంటనే కాంగ్రెస్ పార్టీ కూడా చండూరులో, మునుగోడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి చండూరులో బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఆ సభలో స్పష్టంగా కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలు గెలిపించాలి, ఇది కాంగ్రెస్ సీటు, రాజగోపాల్ రెడ్డి తన స్వార్థం కోసమే ఈ ఉప ఎన్నిక తీసుకొస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు కూడా భారీ బహిరంగ సభ పెట్టి మొత్తంగా కూడా జిల్లాకు చెందినటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలంతా కూడా అక్కడికి చేరుకొని సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో ప్రజలను కోరారు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సీటు ఇది, రాజగోపాల్ రెడ్డి స్వార్థం కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నాడు, కాంట్రాక్టుల కోసం రాజీనామా చేస్తున్నాడు, కాబట్టి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలి, ప్రజల పక్షాన ఉండి పోరాడేది కాంగ్రెస్ పార్టీనే అని నేతలంతా కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరోవైపు మనం గమనించాల్సిన ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే, ఆ సభకి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరుడు వెంకటరెడ్డి ఆ సభకు రాలేదు. అదే సమయంలో ఆయన ఢిల్లీలో అమిత్ షాతో భేటీ కావడం మనం గమనించాల్సి ఉంటుంది. మొత్తంగానైతే మునుగోడుకు సంబంధించిన పాలిటిక్స్ తెలంగాణలో ఇప్పుడు కాకరేపుతున్నాయని చెప్పాలి. మునుగోడులో అటు బీజేపీ కూడా రాబోయే ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డిని గెలిపించుకొని తీరుతాం, మునుగోడు ఉప ఎన్నిక, మునుగోడు ప్రజలిచ్చే తీర్పు తెలంగాణ రాజకీయాలకు మార్పుకి పునాదిగా చూడాల్సి ఉంటుంది అని చెప్పి బీజేపీ నేతలు కూడా చెప్తున్నారు. మరోవైపు అధికార పార్టీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చూసి, అభివృద్ధి చూసి టీఆర్ఎస్ కే ఓటు వేయాలి ప్రతి ఒక్కరు అని చెప్పేసి కూడా టీఆర్ఎస్ విజ్ఞప్తి చేస్తుంది. మొత్తంగానైతే ఉప ఎన్నికకు సంబంధించినటువంటి బంతి ఇప్పుడు ఎన్నికల కమిషన్ చేతిలోకి వెళ్ళింది. రాజీనామా అయితే ఆమోదం అయిపోయింది, ఇంకా ఆయన ఉదయం 10:30 స్పీకర్ ఫార్మాట్ లో రాజగోపాల్ రెడ్డి రాజీనామా సమర్పించటం, ఆ వెనువెంటనే స్పీకర్ కూడా రాజీనామాను ఆమోదించినట్టు ఆయనకు తెలియజేయటం, ఆ వెనువెంటనే అధికారికంగా ప్రకటన కూడా విడుదల చేయటం, అన్ని చకచకా జరిగిపోయాయి. ఇక ఈ ఎమ్మెల్యే ఎన్నికలకు సంబంధించిన ఉప ఎన్నిక నోటిఫికేషనే రావాల్సి ఉంది. అయితే 6 నెలల లోపు జరగాల్సి ఉంటుంది, ఏదైనా ఖాళీ అయిన స్థానానికి 6 నెలల లోపు ఎన్నిక జరగాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఎన్నికల కమిషన్ ఒకవేళ ఇప్పుడు సమీపంలో నవంబర్ డిసెంబర్లలో కొన్ని రాష్ట్రాలకు, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు నవంబర్ డిసెంబర్లలో ఎన్నికలు ఉన్నాయి, ఆ ఎన్నికలతో పాటే మునుగోడు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేస్తారా లేదా ముందే విడుదల చేస్తారా, వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా పూర్తిగా ఎన్నికల కమిషన్ చేతిలోనే ఉంది. ఎన్నికల కమిషన్ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ఒకవేళ రాబోయే అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుందా లేదా ముందే ఎన్నికల కమిషన్ మునుగోడుకు ప్రత్యేకంగా ఎన్నికను ప్రకటిస్తుందా అనేది మనం చూడాల్సి ఉంటుంది. మొత్తంగానైతే మునుగోడు వేదికగా ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు వేడెక్కినటువంటి పరిస్థితి. ఈ రాజీనామా ఆమోదంతో ఇక మునుగోడు ప్రజలకైతే మేలు జరగబోతోంది. ఉప ఎన్నికల్లో గతంలో కూడా మనం చూసాం, ఉప ఎన్నిక వచ్చినప్పుడు అధికార పార్టీ ప్రజలకు ఎలాంటి తాయిలాలు ప్రకటిస్తూ వచ్చిందో చూస్తూ వచ్చినాం. సో
అదేవిధంగా మునుగోడులో రాజగోపాల్ రెడ్డి కూడా అదే చెప్తున్నారు. మునుగోడులో ఖచ్చితంగా ఈ రాజగోపాల్ రెడ్డి ఉప ఎన్నిక వస్తే గనక రాజగోపాల్ రెడ్డి కూడా అదే చెప్తున్నారు, మునుగోడులో ఉప ఎన్నిక వస్తే ప్రజలకు మేలు జరుగుతుందనేటువంటి ఉద్దేశంతోనే రాజీనామా చేశానని కూడా రాజగోపాల్ రెడ్డి స్పష్టంగా చెప్తున్నారు. ఇది మునుగోడు ప్రజలు ఇవ్వబోయే తీర్పు, చారిత్రక తీర్పు. ఈ చారిత్రక తీర్పును మునుగోడు ప్రజలు తెలంగాణ రాజకీయాల్లో జరగబోయే మార్పుకు సంకేతంగా ఇవ్వాల్సి ఉంది అని చెప్పేసి కూడా రాజగోపాల్ రెడ్డి మునుగోడు ప్రజల్ని విజ్ఞప్తి చేశారు. బిందు రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. రాజ్యసభలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు ప్రధానమంత్రి వీడ్కోలు పలుకుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అమిత్ షా నేతృత్వంలో మునుగోడులో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించి తను తనతో పాటు తన ముఖ్య అనుసరులు కావచ్చు, అలాగే పార్టీలో కొంత అసంతృప్తిగా ఉన్నటువంటి నేతలను కూడా బీజేపీలో తీసుకెళ్లేందుకు ఆయన ఇప్పటికే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారు. దాంతో పాటు కొన్ని మంతనాలు అనేది కూడా తనతో కలిసి వచ్చేటువంటి నాయకులకు సంబంధించినటువంటి మంతనాలను కూడా ఆయన జరుపుతా ఉన్నారు. 21న మునుగోడులో నిర్వహించబోయేటువంటి సభను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తన బలాన్ని ఎందుకంటే ఇప్పటికే మునుగోడులో కాంగ్రెస్ పార్టీ ఒక ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించి కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని నిరూపించుకుంటే ఇక మునుగోడుకు సంబంధించి అక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు, అలాగే గుమ్మడి నల్గొండ జిల్లాలో కీలకమైనటువంటి నేతగా ఉన్నారు. కాబట్టి తను కూడా ఈ నెల 21న ఒక భారీ బహిరంగ సభ నిర్వహించి తన బలమేంటో బీజేపీ అధిష్టానానికి చూపించాలనేటువంటి దిశగానే ఆయన అడుగులు వేస్తున్నారు. దానిలో భాగంగానే ముందస్తుగానే ఇప్పటికీ రాజీనామా చేస్తున్నారు. రాజీనామాకు సంబంధించి కీలకంగా ఆయన స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేస్తున్నప్పటికీ ఆమోదానికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా అది స్పీకర్ విచక్షణ అధికారానికి ఉంటుంది. స్పీకర్ ఎప్పుడు దానిపైన డిసిషన్ తీసుకుంటారనేది మాత్రం పూర్తిగా స్పీకర్ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఉప ఎన్నిక ఇప్పుడే వస్తుందా, ఒకవేళ రాజీనామాను కనుక ఆమోదిస్తే ఖచ్చితంగా ఉప ఎన్నిక వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, కానీ హోల్డ్ లో పెడితే మాత్రం అది ఎప్పటిలోపు డిసిషన్ తీసుకోవాలనే దానిపైన నిర్దిష్టంగా ఫలానా సమయానికే దాని మీద నిర్ణయం తీసుకోవాలనేటువంటి రూల్స్ ఏమీ లేవు. కాబట్టి మునుగోడుకు సంబంధించి ఉప ఎన్నిక వస్తుందా రాదా అనేది పూర్తిగా ఇక స్పీకర్ చేతుల్లోనే ఉంటుంది. స్పీకర్ తన నిర్ణయాన్ని ఎప్పుడు వెల్లడిస్తారు అనే దానిపైనే ఈ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి భవితవ్యం కూడా ఆధారపడి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. తను మాత్రం రాజీనామా చేస్తాను, స్పీకర్ ఫార్మాట్ లోనే దానికి సంబంధించినటువంటి రాజీనామా పద్ధతి ఉంటుంది అనేటువంటి మాట చెప్తున్నప్పటికీ గతంలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఇలాగే రాజీనామా చేసినటువంటి సమయంలో కూడా స్పీకర్ నిర్ణయం అనేది కూడా తీసుకోలేదు. గతంలో ఒక కేవలం ఈటల రాజేందర్ సంబంధించిన రాజీనామా విషయంలోనే చాలా వేగంగా త్వరితగతిన నిర్ణయం అనేది కూడా వచ్చింది. ఉదయం రాజీనామా చేస్తే మధ్యాహ్నానికి కల్లా ఆయన సంబంధించినటువంటి రాజీనామాను ఆమెదం తెలుపుతూ ఆయన నిర్ణయం అనేది కూడా తీసుకున్నారు. ఇక మిగతా ఎమ్మెల్యేలకు సంబంధించి మాత్రం చాలా రోజులు పెండింగ్ లో ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. గతంలో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ కోరినటువంటి సందర్భంలో కూడా వారిపైన చివరి వరకు కూడా వారిపైన ఎలాంటి డిసిషన్ అనేది కూడా తీసుకోనటువంటి దాఖలాలను కూడా మనం గతంలో చూసాం. ఇక మునుగోడుకు సంబంధించి ఎలాంటి డిసిషన్ ఉండబోతుంది అనేది మాత్రం మరికొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆయన రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతం అసెంబ్లీకి చేరుకున్నారు. ఆయన మరికాసేపట్లోనే స్పీకర్ ను కలిసి దానికి సంబంధించినటువంటి రాజీనామా సంబంధించినటువంటి పత్రం కూడా అందించేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం మనం లైవ్ విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు, ఆయన అసెంబ్లీకి చేరుకున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి లైవ్ విజువల్స్ కూడా స్క్రీన్ పైన కూడా అంతా ఉన్నట్టు చూపిస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మీడియా హడావిడి కూడా చాలా ఎక్కువగా ఉంది. అనే మరికాసేపట్లోనే అంటే ఏం చెప్తారు, రాజీనామా తర్వాత ఎలాంటి ప్రసంగం ఉండబోతుంది అనే దానిపైన కూడా తర్వాత ఆసక్తి అనేది కూడా వ్యక్తమవుతా ఉంది. దానికి సంబంధించి ఏం చేయబోతున్నారు, భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, రాజీనామాకు సంబంధించి స్పీకర్ కి అందించిన తర్వాత వారి స్పందన ఏంటి అనేది కూడా కొంత మరి కాసేపట్లోనే ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. హిమ బిందు అంటే మదర్ అంటే స్పీకర్ కోమటిరెడ్డి రాజీనామాను లేఖను అంటే ఎప్పటికల్లా తీసుకునే అవకాశం, దానికి సంబంధించిన డీటెయిల్స్ మనకి ఏమైనా తెలిసే అవకాశం ఉందా? అంటే ఎప్పటికైనా తుది నిర్ణయం స్పీకర్ అయినా కూడా హిమబిందు మరికాసేపట్లోనే ఆయన దానికి సంబంధించినటువంటి స్పీకర్ ఫార్మాట్ లో 10:30 అంటే 10:30 ఆయనకు అపాయింట్మెంట్ అనేది కూడా ఇచ్చారు. సో దానికి సంబంధించి 10:30 తర్వాత ఆయన స్పీకర్ ను కలిసి దానికి సంబంధించిన రాజీనామా లేఖ అందిస్తారు. అయితే స్పీకర్ ఎప్పటిలోపు డిసిషన్ తీసుకుంటారు, ఒకవేళ
ప్రభుత్వం కనుక ఉప ఎన్నికకు సిద్ధంగా ఉండి ఉంటే మాత్రం ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి రాజీనామాను ఆమోదించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఒకవేళ గవర్నమెంట్ కనుక ఉప ఎన్నికకు సిద్ధంగా లేకపోతే మాత్రం ఖచ్చితంగా కొన్ని రోజులు హోల్డ్ లో ఉండేటువంటి అంటే మదాలంటే ఇప్పటికే తెలంగాణలో కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అంటే కొన్ని రోజుల పాటు ఈ రాజీనామాను హోల్డ్ లో పెట్టే అవకాశం ఉందా మదర్? ఖచ్చితంగా అది ప్రభు అది పూర్తిగా స్పీకర్ విచక్షణ అధికారానికి ఉంటుంది. ఆయన ఎప్పటిలోపు దానికి సంబంధించిన డిసిషన్ తీసుకుంటారు అనేది ప్రస్తుతానికి అయితే క్లారిటీ లేదు. ఖచ్చితంగా ఒకవేళ ప్రభుత్వం కనుక ముందస్తు వెళ్తుందా లేదా అనేది కూడా కేవలం ఊహాగానాలు మాత్రమే. దానికి సంబంధించి ప్రభుత్వ పరంగా ఎలాంటి క్లారిటీ అయితే లేదు. కానీ ఇప్పటిలోపు దీనికి సంబంధించి రాజీనామాను ఆమోదించాలనే దానిపై నిర్దిష్టంగా ఎలాంటి దానికి సంబంధించినటువంటి అంశాలపైన అయితే క్లారిటీ అయితే లేదు. ఒక్కలోపు డిసిషన్ తీసుకోవాలంటూ కూడా స్పీకర్ ని ఆదేశించలేనటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి ఎప్పుడు డిసిషన్ తీసుకుంటారు అనేది పూర్తిగా స్పీకర్ విచక్షణ అధికారానికి మాత్రమే లోబడి ఉండేటువంటి అవకాశం ఉంది. ఆయన ఇప్పుడు మీడియా పాయింట్ అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడబోతున్నారు. ప్రస్తుతం మనం ఆయన లైవ్ ఆయన స్పీకర్ ని కలిసిన తర్వాత దాంతో మాట్లాడతారా లేకపోతే ఇప్పుడే దాని గురించి మాట్లాడతారా అనేది కూడా క్లారిటీ రావాల్సింది. స్పీకర్ ను కూడా కలిసింది కూడా ఆయన వెళ్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సింహబిందు రైట్, థ్యాంక్ యూ మదర్. మీడియా పాయింట్ అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడబోతున్నారు. ప్రస్తుతం మనం ఆయన లైవ్ ఆయన రైట్ మదర్ అంటే ఇప్పుడే రాజగోపాల్ రెడ్డి కూడా అక్కడ మీడియా పాయింట్ కు చేరుకున్న దృశ్యాలు మనం స్క్రీన్ లో చూస్తూ ఉన్నాం. రైట్, ఇప్పుడు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది మదర్? అంటే మాట్లాడి స్టార్ట్ చేశారా, ఏం జరుగుతుంది అక్కడ మదర్? మీ అందరూ తెలుసు, గత 20 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఒక చర్చ జరుగుతుందంటే ఒక విషయం మీద అంటే అది మునుగోడు పోయినట్టు మీద. మీ అందరూ తెలుసు తెలంగాణ సమాజం మొత్తం కూడా మరొకసారి ఆలోచించండి, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా రాచరిక పాలన నడుస్తుందా? నిజంగా ప్రజాస్వామ్యం ఉంటే ప్రతిపక్ష పార్టీలు అందరూ ఎమ్మెల్యే ఈరోజు తెలంగాణ ముందుకోకపోతే ఇక్కడుంది ఎవరి కోసం ఆత్మగౌరవం? ఈరోజు తెలంగాణ గురువులందరూ ప్రభుత్వంలో చేరి తెలంగాణ ఉద్యమ సాధనని అడుగడుగున అవమానిస్తున్న మన వాస్తవం కాదా? ఈ తెలంగాణ రాష్ట్ర పాలన ఒక కుటుంబంలో ఒక కుటుంబం చేతిలో ఉండడం విషయం తెలంగాణ ప్రజలందరికీ తెలుసు కదా. అటువంటిప్పుడు ఈ ఉప ఎన్నిక ద్వారా వచ్చే తీర్పు, మునుగోడు ప్రజలిచ్చే తీర్పు ఇది చరిత్రలో నిలిచిపోతుంది. ఈ తీర్పు ద్వారా తెలంగాణ రాజకీయాల్లో మార్పు జరుగుతుంది. మునుగోడు ప్రజలిచ్చే తీర్పు నిస్వార్థంగా నిర్భయంగా తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం చారిత్రకమైన తీర్పు ఇస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఉంటే అరగకూడదు, మాట్లాడకూడదు, వారి సమస్యలను పట్టించుకోకూడదు. ప్రజలు వినిపించిన ప్రజా ప్రతినిధుల్ని అడుగుగా అవమానించిన మాట వాస్తవం కాదు. గత 8.5 సంవత్సరాలుగా మరి అటువంటిప్పుడు అవమానాలు భరించుకుంటా అభివృద్ధి చేయలేక ఆశలు పెట్టుకున్న ప్రజల్ని మోసం చేయలేక ఈ రోజు ఆ ప్రజల కోసమే వాళ్ళు ఇచ్చిన పదవిని త్యాగం చేస్తుంటే
దుర్మార్గులు కొందరు దుర్భాషలాడుతూ నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ అప్రతిష్ట పాలు చేసే విధంగా మన నియోజక ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాం. రాజకీయంగా ఎదుర్కోలేక నిజంగా నాకు స్వార్థం ఉంటే పదవికి రాజీనామా చేయను. డబ్బు కోసం పదవి కోసం పార్టీలు మారుతావు, పదవులు తెచ్చుకుంటారు. దీన్ని ఉపయోగించబోతుందంటే స్వార్థం ఉన్న వ్యక్తి దీనికి బంగా ఎవరిని కూడా ఉపయోగించకపోరు. త్యాగం చేయం. దీని ఈరోజు త్యాగం చేస్తుందంటే స్వార్థం లేదు. తను నమ్ముకున్న ప్రజలకు న్యాయం చేయలేక ప్రభుత్వం దిగి వచ్చి ఉనుగోడులో అభివృద్ధి చేస్తుంది, తెలంగాణ సమాజం మొత్తం ఆలోచిస్తుంది. ఈ ప్రతిపక్ష పార్టీ ప్రజాపతి ఉన్న దగ్గర ప్రభుత్వం ఏ విధంగా విమర్శ చూపుతూ ప్రజాంగం ద్వారా వచ్చిన హక్కులు కూడా దృఢంగా లేకుండా కాలవేస్తూ అడుగడుగులు అవమానిస్తుంటే తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది 1400 మంది ఆత్మ బలిదానం చేసుకొని 60 ఏళ్ళ పోరాటం ఒక కుటుంబం కోసం కాదు, ఇది తెలంగాణ ప్రజల కోసం, పరుగు బలహీన వర్గాల కోసం, పేదల కోసం, నిరుద్యోగుల కోసం. ఎంతో మంది ఆశ పెట్టిన తెలంగాణ రాష్ట్రంలో అనవసరంగా అప్పులు చేసి అప్పుల తరంగా చేసి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఎన్ని తప్పు నిర్ణయాలు తీసుకొని రాజకీయ పేరు మీద అవినీతి చేసి లక్షల కోట్లు దోసుకొని మిగులు పడి జరుపుతూ ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు అప్పుడే తెలంగాణ మార్చిన మాట వాస్తవం కదా? ఇవంతా తెలంగాణ సమాజం ఆలోచించండి. నాకు పదవి లేకపోయినా పర్వాలేదు, నా ఉప ఎన్నిక ద్వారా కనీసం ఉనుగోడు ప్రజలతో పాటు తెలంగాణ సమాజం ఎందుకు రాజీనామా చేస్తుంది? ప్రభుత్వం దిగి వస్తుందా లేదా? అధికార యంత్రాంగాన్ని దుప్పిట్లో పెట్టుకొని ఒక టీఆర్ఎస్ పార్టీ అందరే ఈ తెలంగాణలో ఉన్నట్టు వేరే ప్రతిపక్ష పార్టీలు ఉండొద్దు. ఇది ప్రజాస్వామ్యమా? ప్రతిపక్షాలు ఉండకూడదా? ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల గౌరవం లేదా? ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు అభివృద్ధి జరగకూడదా? వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో లేరా? ఉనుగోడు ప్రజల్ని ఎన్నుకున్న ప్రజల్ని అవమానించినట్టు కాదా? ఒకసారి తెలంగాణ సమాజం అంతా ఆలోచించండి. రాబోయే రోజుల్లో ఒక కుటుంబంలో చేతిలో చిక్కిన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ పౌరుడి మీద ఉన్నది, తెలంగాణ ప్రజల మీద ఉన్నది, తెలంగాణ నిరుద్యోగుల మీద ఉంది, తెలంగాణ యువకుల మీద ఉంది. పార్టీ కాదు, పదవి కాదు, మునుగోడు ఎమ్మెల్యే ఎన్నిక ఒక వ్యక్తి కోసం వచ్చేది కాదు, ఒక పార్టీ కోసం కాదు, ఒక ఎమ్మెల్యే పదవి కోసం కాదు. ఇది తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం, తెలంగాణ ప్రజల కోసం. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఒకసారి మీరు కూడా ఆలోచించండి, గుణవి చేసుకోండి. ఈ అవినీతి పాలన పోవాలంటే, రాజరిక పాలన పోవాలంటే, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే మనం అందరం నడుం కట్టాలి, నడుం బిగించి ముందుకు సాగాలని చెప్పి మీ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. గత 20 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో చర్చ జరుగుతుందంటే ఒక విషయం ఏంటంటే అది మునుగోడు ఉపఎన్నిక మీద. మీ అందరికీ తెలుసు తెలంగాణ సమాజం మొత్తం కూడా మరొకసారి ఆలోచించండి, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా రాజరిక పాలన నడుస్తుందా? నిజంగా ప్రజాస్వామ్యం ఉంటే ప్రతిపక్ష పార్టీలు అందరూ ఎంపించిన ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముందుకోకపోతే ఇక్కడుంది ఎవరి కోసం ఆత్మగౌరవం ఉందా? ఈరోజు తెలంగాణ దురవులందరూ ప్రభుత్వంలో చేరి తెలంగాణ ఉద్యమ సాధనలు అడుగడుగున అవమానిస్తున్న మాట వాస్తవం కదా? ఈ తెలంగాణ రాష్ట్ర పాలన ఒక కుటుంబంలో ఒక కుటుంబం చేతిలో ఉన్న విషయం తెలంగాణ ప్రజలందరికీ తెలుసు కదా? అటువంటిప్పుడు
ఈ ఉప ఎన్నిక ద్వారా వచ్చే తీర్పు మునుగోడు పల్లించే తీర్పు ఈ చరిత్రలో నిలిచిపోతుంది. ఈ తీర్పు ద్వారా తెలంగాణ రాజకీయాల్లో మార్పు జరుగుతుంది. మునుగోడు పల్లించే తీర్పు నిస్వార్థంగా నిర్భయంగా తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం చారిత్రాత్మకమైన తీర్పు ఇస్తారని చెప్పి నేను భావిస్తున్నా. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఉంటే అరగకూడదు, మాట్లాడకూడదు, వారి సమస్యలను పట్టించుకోకూడదు. ప్రజలు వినిపించిన ప్రజా ప్రతినిధుల్ని అడుగులుగా అవమానించిన మాట వాస్తవం కాదు. గత 8.5 సంవత్సరాలుగా మరి అటువంటప్పుడు అవమానాలు భరించుకుంటా అభివృద్ధి చేయలేక ఆశలు పెట్టుకున్న ప్రజల్ని మోసం చేయలేక ఈరోజు ఆ ప్రజల కోసమే వాళ్ళు ఇచ్చిన పదవి త్యాగం చేస్తుంటే దుర్మార్గులు కొందరు దుర్భాషలు ఆడుతూ నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ అప్రతిష్ట పాలు చేసే విధంగా మా నియోజక ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక నిజంగా నాకు స్వార్థం ఉంటే పదవికి రాజీనామా చేయరు. డబ్బు కోసం పదవి కోసం పార్టీలు మారుతారు, పదవులు తెచ్చుకుంటారు. మీ ఉపయోగించకపోతుందంటే స్వార్థం ఉన్న వ్యక్తి పీకి బంగా ఎవరిని కూడా ఉపయోగించకపోరు, త్యాగం చేయను. మీరు ఈరోజు త్యాగం చేస్తుందంటే స్వార్థం లేదు. తమ నమ్ముకున్న ప్రజలకు న్యాయం చేయలేక ప్రభుత్వం దిగి వచ్చి మునుగోడులో అభివృద్ధి చేస్తుంది, తెలంగాణ సమాజం మొత్తం ఆలోచిస్తుంది. మీ ప్రతిపక్ష పార్టీ ప్రజాపతి ఉన్న దగ్గర ప్రభుత్వం ఏ విధంగా విమర్శ చూపుతూ ప్రజాంగం ద్వారా వచ్చిన హక్కులు కూడా దృఢంగా లేకుండా కాలవేస్తూ అడుగడుగులు అవమానిస్తుంటే తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది 1400 మంది ఆత్మ బలిదానం చేసుకొని 60 ఏళ్ళ పోరాటం ఒక కుటుంబం కోసం కాదు, ఈ తెలంగాణ ప్రజల కోసం, పలు బలహీన వర్గాల కోసం, పేదల కోసం, నిరుద్యోగుల కోసం. ఎంతో మంది ఆశ పెట్టిన తెలంగాణ రాష్ట్రంలో అనవసరంగా అప్పులు చేసి అప్పుల తరంగా చేసి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఎన్ని తప్పు నిర్ణయాలు తీసుకోవాలి, ప్రాజెక్టుల పేరు మీద అవినీతి చేసి లక్షల కోట్లు దోసుకోవాలి, మిగులు పడి చెడుతూ ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు అప్పుల తెలంగాణ మార్చిన మాట వాస్తవం కదా. ఇవంతా తెలంగాణ సమాజం ఆలోచించండి. నాకు పదవి లేకపోయినా పర్వాలేదు, నా ఉప ఎన్నిక ద్వారా కనీసం మునుగోడు ప్రజలతో పాటు తెలంగాణ సమాజం ఎందుకు రాజీనామా చేస్తుంది? ప్రభుత్వం దిగి వస్తుందా లేదా? అధికార యంత్రాంగాన్ని దుప్పిట్లో పెట్టుకొని ఒక టీఆర్ఎస్ పార్టీ అందరే ఈ తెలంగాణలో ఉన్నట్టు వేరే ప్రతిపక్ష పార్టీలు ఉండొచ్చు. ఇది ప్రజాస్వామ్యమా? ప్రతిపక్షాలు ఉండకూడదా? ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల గౌరవం లేదా? ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు అభివృద్ధి జరగకూడదా? వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో లేవా? మునుగోడు ప్రజల్ని, ఎన్నుకున్న ప్రజల్ని అవమానించినట్టు కాదా? ఒకసారి తెలంగాణ సమాజం అంతా ఆలోచించండి. రాబోయే రోజుల్లో ఒక కుటుంబంలో చదివిలో చెప్పిన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ పౌరుడి మీద ఉన్నది, తెలంగాణ ప్రజల మీద ఉన్నది, తెలంగాణ నిరుద్యోగుల మీద ఉంది, తెలంగాణ యువకుల మీద ఉంది. పార్టీ కాదు, పదవి కాదు, మునుగోడు ఎన్నిక ఒక వ్యక్తి కోసం వచ్చేది కాదు, ఒక పార్టీ కోసం కాదు, ఒక ఎమ్మెల్యే పదవి కోసం కాదు. ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం, తెలంగాణ ప్రజల కోసం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఒకసారి మీరు కూడా ఆలోచించలేని గుణవి చేసుకుంటారు. ఈ అవినీతి పాలన పోవాలంటే, రాజరిక పాలన పోవాలంటే, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే మనం అందరం నడుం కట్టాలి, నడుం బిగించి ముందుకు సాగాలని చెప్పి మీ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.
మరికా సేపట్లో స్పీకర్కు రాజీనామాను సమర్పించనున్న రాజగోపాల్ రెడ్డి. మునుగోడు అభివృద్ది కోసమే రాజీనామా చేశారని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఇక మునుగోడు మార్పుతో రాష్ట్రంలో మార్పు రావాలని రాజగోపాల్ రెడ్డి అన్నారు. రెడ్డి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మునుగోడు రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. రైట్, కొద్దిసేపటి క్రితమే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలో చేరుకోవడం జరిగింది. అక్కడ చేరుకున్న తర్వాత మీడియాతోటి మాట్లాడినటువంటి పరిస్థితి నెలకొంది. ఇందులో ముఖ్యంగా మాత్రం ఇటు రాష్ట్రంలో అధికార పార్టీ వ్యవహరిస్తున్నటువంటి అంశాలపైనే వారు ఎక్కువగా ప్రస్తావించడం జరిగింది. ఇటు మునుగోడు సంబంధించినటువంటి అభివృద్ది కార్యక్రమం, ఎందుకంటే ఇప్పుడు అధికారం ఇప్పటికే 8 సంవత్సరాలు అయినప్పటికీ ఇటు ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకి ఏ ఒక్క రోజు కూడా వారికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ది కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సందర్భాల్లో ఈ యొక్క అపాయింట్మెంట్ కూడా కోరడం జరిగింది. కానీ ఇటు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటు ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకి ఎవరికి కూడా ఈ యొక్క అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. కాబట్టి ఇటు గ్రామాల్లో కావచ్చు నియోజకవర్గాల్లో ఎటువంటి అభివృద్ధి కూడా జరగట్లేదు అని చెప్పేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తను ఈ యొక్క వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే మునుగోడు సంబంధించినటువంటి అంశానికి వెళ్తే మాత్రం మునుగోడు నియోజకవర్గం అభివృద్ది కోసమే నా లక్ష్యం, కాబట్టి నేను ఈ యొక్క రాజీనామా కూడా చేస్తున్నానని చెప్పేసి 4 రోజుల క్రితమే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక మీడియా సమావేశం ద్వారా కూడా వారు ఈ యొక్క వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అయితే ఇప్పటికే కొద్ది నిమిషాల క్రితమే అటు అసెంబ్లీ ప్రాంగణం కూడా చేరుకోవడం జరిగింది. ఇప్పుడు మరికొక కాసేపట్లోనే స్పీకర్ దగ్గరికి వెళ్ళి కూడా ఇటు స్పీకర్ ఫార్మాట్లో తన రాజీనామా లేఖను కూడా సమర్పిస్తామని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ తీరు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇది సరిలేదు, కేవలం కుటుంబ పాలనలానే వ్యవహరిస్తున్నారని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పైన ఇది ఒక నా ఫైట్ అని చెప్పేసి కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఒకవేళ రాజీనామా చేస్తేనే అధికార పార్టీ నేతలు కూడా వారు ఏదైతే ఆ రాజీనామా ఎక్కడైతే జరిగిందో ఆ ప్రాంతంలోనే అభివృద్ధికి ముందుకు వెళ్తున్నారు, సంక్షేమ పథకాలు కూడా తీసుకొస్తున్నారు. కాబట్టి నేను ఈ యొక్క నిర్ణయం కూడా తీసుకున్నా, నా నియోజకవర్గ ప్రజలకి నేను రాజీనామా చేస్తే ఖచ్చితంగా అక్కడ అభివృద్ధి జరుగుతుంది, దాని తర్వాత వచ్చేటువంటి ఉప ఎన్నిక జరుగుతుంది మాత్రం ఖచ్చితంగా ముఖ్యమంత్రి కేసీఆర్కి ఈ రాజీనామా ఎఫెక్ట్ అనేది ఏందనేది వారికి తెలిసేటువంటి అవకాశం ఉంటుంది కూడా తెలుసు. రైట్, ఇప్పటికే మనకి లేటెస్ట్ అప్డేట్స్ అంటున్నాయి ఇటు స్పీకర్కి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తాను రాజీనామా లేఖను కూడా సమర్పించినట్టు కూడా తెలుస్తుంది. స్పీకర్ ఫార్మాట్లోనే తాము రాజీనామా లేఖను కూడా సమర్పించినట్టు కూడా ఇప్పటికే మనకి అక్కడ ఇంటర్నల్ గా ఉన్నటువంటి అక్కడి నుంచి ఆ సోర్స్ ద్వారా కూడా మనకి సమాచారం కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా ఇటు స్పీకర్ ఈ రాజీనామా లేఖను ఇప్పుడు ఆమోదిస్తారా లేకపోతే సమయం పడతారనేది మాత్రం కొంతవరకు వేచి చూడాల్సినటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇటు మునుగోడు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమం, మునుగోడులో ఉన్నటువంటి ఆ ప్రజల ఈ కష్టాలు కావచ్చు, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల వల్లనే నేను ఈ యొక్క రాజీనామా కూడా చేస్తున్నాను. ఎందుకంటే నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి చేయలేకపోతున్నాను, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు కూడా అందట్లేవని చెప్పేసి కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అంటే ఒకవేళ ముందస్తు ఎన్నికలు కనుక కేసీఆర్ గాని వెళితే అంటే ఇప్పుడు స్పీకర్ దీని రాజీనామాను తీసుకునే అవకాశం ఉందా నవీన్? అంటే తెలంగాణ రైట్, అంటే ఒకవేళ స్పీకర్ కనుక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాను స్వీకరించే అవకాశం ఉందా? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే అపోజిషన్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాబట్టి కొంతవరకు ఆలోచించిన తర్వాత ఈ యొక్క డిసిషన్ కూడా తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడే రాజగోపాల్ రెడ్డి తన రాజీనామా లేఖను కూడా స్పీకర్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి దీని అనంతరం వారు అక్కడ ఉన్నటువంటి లోపాలు ఆ చర్చించిన తర్వాతనే స్పీకర్ కూడా ఆమోదించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ ఆమోదిస్తున్న మాత్రం ఖచ్చితంగా 6 నెలలలోపే ఈ యొక్క ఎన్నిక కూడా జరగాల్సినటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇటు అధికారం ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఇప్పటికే మునుగోడు పైనే ఫోకస్ కూడా పెట్టడం జరిగింది. మునుగోడు అభివృద్ధి పైనే వారు ఎక్కువగా అధికార పార్టీ నేతలందరూ కూడా దృష్టి కూడా పెట్టినటువంటి పరిస్థితి నెలకొంది. ఎప్పుడైతే రాజగోపాల్ రెడ్డి ఈ అంశంపై ప్రస్తావించిన తర్వాత అటు మునుగోడులో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలు కావచ్చు, ఇటు అక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వారితోటి మాట్లాడి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకునేటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి మొత్తానికి ఇటు రాజగోపాల్ రెడ్డి వ్యవహారం చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా కేవలం వారు ఒకటే చెప్తున్నారు, ఎట్టి పరిస్థితులు మాత్రం ఇటు నియోజకవర్గం అభివృద్ధి చెందితే నాకు చాలు, ఇది కేవలం నీ నియోజకవర్గ ప్రజల కోసమే నేను అంత చేసేది ఫైట్ అనేది కూడా వారు అనేక సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. రైట్, అంటే నవీన్ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో తెలంగాణలో ఎటువంటి రాజకీయాలు మారబోతున్నాయి, తెలంగాణ ముఖ చిత్రం ఏ విధంగా మారబోతుంది నవీన్?
ఎస్ ఖచ్చితంగా, ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి రాజీనామా, ఎందుకంటే గతంలో చూసాము హుజూరాబాద్ సంబంధించినటువంటి ఎన్నికలు కూడా జరిగాయి, దుబ్బాక సంబంధించినటువంటి ఎన్నికలు కూడా జరిగాయి. అంటే ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు చనిపోయిన తర్వాత కూడా అక్కడ ఉప ఎన్నిక జరిగినటువంటి పరిస్థితి నెలకొంది. దాని అనంతరం హుజూరాబాద్ లో మాత్రం ఇటు ఉన్నటువంటి హుజూరాబాద్ మంత్రి ఉన్నటువంటి ఈటల్ రాజేందర్ పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాత తాను మరీ మరోసారి ఉప ఎన్నికకు వెళ్లి తాము బీజేపీ పార్టీ నుంచి గెలిచినటువంటి ఆ పరిస్థితి నెలకొంది ఆ సమయంలో. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో మాత్రం మునుగోడు సంబంధించినటువంటి అంశాలు చూసుకుంటే మాత్రం మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఈ యొక్క రాజీనామా కాబట్టి అందరి ఫోకస్ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ ఈ ఉప ఎన్నిక వస్తే మాత్రం ఖచ్చితంగా వీటిపైనే ఫోకస్ పెట్టి ఖచ్చితంగా తాము అధికారంలోకి రావాలని చెప్పేసి కాంగ్రెస్ తో పాటు బీజేపీ టీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా దృష్టి కూడా పెడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇందులో భాగంగానే ఇటు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు అయితే బండి సంజయ్ కూడా ప్రజా సంగ్రామ యాత్రలో వారు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. మరో 11 నుంచి 12 మంది ఎమ్మెల్యేలు సిట్టింగ్ లో ఉన్నటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరబోతున్నారు. అక్కడ కూడా ఉప ఎన్నిక కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ముందు ముందు కొన్ని అనేక అంశాలు కూడా మీరు చూస్తారని చెప్పేసి బండి సంజయ్ కూడా కీలకంగా కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. కాబట్టి ఒకవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరైతే 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వారిపై కూడా దృష్టి పెట్టడం జరిగింది. అసలు వీరు పార్టీ మారాల్సినటువంటి కారణాలు ఏంది, అక్కడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమమా, లేకపోతే పార్టీలో ఉన్నటువంటి అంతర్గత ఇబ్బందులు అనే అంశాలపై కూడా ఇటు అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఎక్కువగా అక్కడ ఆ నియోజకవర్గాలపై దృష్టి కూడా పెట్టినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ప్రతి అందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ మునుగోడు రాజకీయం పైన ఎక్కువగా ఫోకస్ కూడా పెట్టడం జరిగింది. అంటే నవీన్, ఇప్పటికే అంటే ఏ పార్టీ ఆ పార్టీ కూడా చెప్తున్నాం మా పార్టీలోనే రేపు మాప కొంతమంది ఎమ్మెల్యేలు చేరబోతున్నారు, అటుపక్క టీఆర్ఎస్ చెప్తోంది, ఒక పక్క బీజేపీ చెప్తోంది, కొత్తగా వలసలు కాంగ్రెస్ లో కూడా రాబోతున్నాయని చెప్తున్నారు. సో దానికి సంబంధించి ఏం చెప్తారు? ఎందుకంటే మొదటగా కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా చేరికలపైన వారు దృష్టి కూడా పెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రీసెంట్ గా 2-3 నెలల క్రితం మాత్రం ఇటు అధికార పార్టీ ఏదైతే టీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి రెబల్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారిపైన ఎక్కువగా వారు కాన్సన్ట్రేషన్ పెట్టి వారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చేందుకు కూడా వారు ప్రయత్నాలు కూడా చేశారు. ఆ పార్టీలో ఉన్నటువంటి రెబల్ అభ్యర్థులను కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా చేర్చుకోవడం జరిగింది. దాంతోపాటు బీజేపీ పార్టీ నేతలు మాత్రం ఆపరేషన్ ఆకర్ష్ విధంగానే వీరు ముందుకు కూడా వెళ్ళడం జరుగుతుంది. ఇటు సిట్టింగ్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారిపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టుకొని వారిని ఇటు బీజేపీలోకి లాక్కునేందుకు కూడా ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మరోవైపు అధికార పార్టీ నేతలు మాత్రం ఖచ్చితంగా వారి సిట్టింగ్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఆశిస్తున్నటువంటి అభ్యర్థులు కావచ్చు, వారందరినీ కూడా ఖచ్చితంగా తమ పార్టీలోనే ఉంచుకోవాలని చెప్పేసి కూడా వారు కూడా ఈ యొక్క ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తానికైతే ఇటు తెలంగాణలో మాత్రం మునుగోడు ఈ యొక్క రాజీనామా తర్వాత కొంతవరకు రాజకీయం మాత్రం వేడెక్కినటువంటి పరిస్థితి నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లో మునుగోడు సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కువగా అందరూ దృష్టి కూడా పెట్టారు. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా మొన్న రీసెంట్ గా ఒక బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసి ఇటు మునుగోడు తమ కాంగ్రెస్ కంచుకోట కాబట్టి ఇటు మరోసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నా లేకపోయినా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎవరైతే అభ్యర్థిని ప్రకటిస్తారో ఆ అభ్యర్థి మాత్రమే ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చెప్పడం జరుగుతుంది. రైట్ నవీన్, మనం ఇప్పుడు అసెంబ్లీ దగ్గర మదర్ ఉన్నారు, మదర్ అడిగి ఈ రాజీనామాకు సంబంధించి వివరాలు తెలుసుకుందాం. మదర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పీకర్ కు రాజీనామాను సమర్పించారా? ఏం జరుగుతోంది అక్కడ? మదర్, ఆడియో అన్మ్యూట్ చేయండి. సింహబిందు, కొద్దిసేపటి క్రితమే అంటే 10:30 తర్వాత ఆయన స్పీకర్ కార్యాలయం లోపలికి వెళ్లారు. ఆయన స్పీకర్ తో భేటీ సందర్భంగా స్పీకర్ ఫార్మాట్ లో తన రాజీనామాకు సంబంధించిన పత్రాన్ని అందజేస్తానంటూ కూడా కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడుతూ ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. రాజీనామా అంశంలో తను కట్టుబడి ఉన్నాను, దానికి సంబంధించి స్పీకర్ ఫార్మాట్ లోనే దానికి సంబంధించినటువంటి లేఖను కూడా తాను అందజేయబోతున్నాను. ఇక నిర్ణయం అనేది కూడా స్పీకర్ చేతుల్లోనే ఉంటుంది. ఖచ్చితంగా రానున్నటువంటి ఉప ఎన్నిక మునుగోడుకు సంబంధించి ఉప ఎన్నిక అంటూ వస్తేనే రాజీ తన నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది, దానికోసమే తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే తన పదవికి త్యాగం చేస్తున్నాను అనేటువంటి మాటను కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తా ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన లోపలికి కూడా వెళ్లారు, స్పీకర్ ఫార్మాట్ లో లేఖను స్పీకర్ కు అందజేయబోతున్నారు. మరి కాసేపట్లోనే
ఆయన బయటకు వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు తెలియజేసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే స్పీకర్ నిర్ణయం పైన ఇప్పుడు సర్వత్ర ఆసక్తి అనేది కూడా నెలకొని ఉంది. స్పీకర్ ఎప్పటిలోపు ఈ రాజీనామాకు సంబంధించి డిసిషన్ తీసుకుంటారనే దానిపైన మునుగోడు ఉప ఎన్నిక అనేది కూడా ఆధారపడి ఉంటుంది. ఒకవేళ స్పీకర్ కనుక దీన్ని హోల్డ్ లో పెడితే మాత్రం ఖచ్చితంగా రాజీనామా స్పీకర్ అంటే ఎన్ని రోజుల్లో యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది మదర్? అది నిర్దిష్టంగా ఇన్ని రోజుల్లోపు ఏదైనా సభ్యుడు రాజీనామా చేస్తే దానికి సంబంధించిన యాక్సెప్టెన్స్ ఇన్ని రోజుల్లోపు ఇవ్వాలంటూ కూడా రాజ్యాంగంలో ఎక్కడ కూడా పొందుపరచలేదు. ఖచ్చితంగా అది స్పీకర్ విచక్షణ అధికారానికి మాత్రం లోబడి ఉంటుంది. స్పీకర్ ఆ డిసిషన్ ను రివ్యూ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే అది భావోద్వేగాలకు లోనై రాజీనామా చేశారా లేకపోతే ఎలా ఎలాంటి పరిస్థితుల్లో ఈ రాజీనామా ఉందనే దానిపైన కూడా తను యాక్సెప్ట్ చేయొచ్చు. ఒకవేళ యాక్సెప్ట్ చేయకుండా కూడా తను ఉండొచ్చు. అలాగే కొంతకాలం దాన్ని పెండింగ్ లో పెట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అయితే గతంలో జరిగినటువంటి పరిణామాలను కనుక చూసుకుంటే ఒక ఈటల రాజేందర్ సంబంధించిన రాజీనామా అంశాన్ని మాత్రమే చాలా త్వరగా డిసిషన్ అనేది కూడా అంటే ఉదయం రాజీనామా చేస్తే మధ్యాహ్నానికల్లా తన రాజీనామాను ఆమోదిస్తున్నట్లు గెజెట్ అనేది కూడా విడుదలైనటువంటి పరిస్థితి ఉంది. కానీ మిగతా పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి ఫిరాయింపులు చేసినటువంటి ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవడంలో మాత్రం అంత యాక్టివ్ గా అయితే లేదు. దాన్ని చాలా రోజుల పాటు హోల్డ్ లో ఉంచినటువంటి పరిస్థితి ఉంది. అనర్హత వేటు వేయాలంటూ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసినప్పటికీ స్పీకర్ చాలా రోజుల పాటు ఆ డిసిషన్ అయితే తీసుకోలేదు. ఇక అసెంబ్లీని రద్దు చేసిన ముందు ఒక 6 నెలల ముందు ఆ డిసిషన్ మాత్రం తీసుకున్నారు వారికి సంబంధించి. ఇక ఇప్పుడు మునుగోడుకు సంబంధించి కూడా దాదాపుగా అలాంటి సిచ్యువేషన్ ఉంటుందా అనేది కూడా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అయితే నడుస్తా ఉంది. టిఆర్ఎస్ పార్టీ కనుక మునుగోడు ఉప ఎన్నిక కోరుకున్నట్లయితే రాజీనామాను వెంటనే ఆమోదించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ దానికి సంబంధించి ప్రభుత్వం డిసిషన్ ఏ విధంగా ఉంటుంది అనే దానిపైన కూడా ఈ రాజీనామా ఆమోదం అనేది కూడా ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే స్పీకర్ విచక్షణ అధికారం పైనే పూర్తిగా ఆ నిర్ణయం అనేది ఉంటుంది. కాబట్టి దీన్ని కోర్టులోకి వెళ్ళినా కూడా అంటే త్వరగా రాజీనామాను ఆమోదించండి అంటూ కూడా కోర్టుకు వెళ్ళినా కూడా కోర్టులు కూడా గతంలో స్పీకర్ విచక్షణ అధికారంలో జోక్యం చేసుకునేటువంటి పరిస్థితి అయితే ఉండదు. గతంలో డిసిషన్స్ తీసుకోవాలంటూ కోరినప్పటికీ కూడా ఆ మేరకు పూర్తిగా అయితే తొందరగా రానటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి రాజ్యాంగం పూర్తిగా దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఆయనకు సంబంధించినటువంటి విచక్షణ అధికారం పైనే ఉంటుంది. ఇక మునుగోడుకు సంబంధించి ఇప్పటికే కొన్ని సర్వేలు కూడా బయటకు వచ్చాయి. ఆ సర్వేల ఫలితాలు కూడా టిఆర్ఎస్ కు అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి ప్రస్తుతం మునుగోడులో ఉందనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతా ఉంది. ఇప్పటి వరకు ఒక సర్వే వశిష్ఠకు సంబంధించినటువంటి ఒక గ్రూప్ సర్వే చేస్తే అక్కడ టిఆర్ఎస్ కు 46% పైగా ఓట్లు లభించేటువంటి అవకాశం ఉంది. సెకండ్ ప్లేస్ లో కాంగ్రెస్ పార్టీ, అలాగే థర్డ్ ప్లేస్ లో అంటే 11% ఓట్లు మాత్రమే బీజేపీకి వస్తాయంటూ కూడా ఆ సర్వే వచ్చినటువంటి నేపథ్యంలో రాజకీయంగా అడ్వాంటేజ్ ఉంటుంది అనుకుంటే టిఆర్ఎస్ ఖచ్చితంగా ముందు ఈ ఎన్నికలకు వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ముందస్తుకు సంబంధించినటువంటి చర్చ కూడా నడుస్తుంది. కాబట్టి ఒకవేళ దీన్ని యాక్సెప్ట్ చేయకుండా కొంత కొంతకాలం పాటు హోల్డ్ లో పెట్టి అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత వీటన్నిటికి సంబంధించి ఒకేసారి ఏకకాలంలో ఎన్నికలు కూడా వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కానీ ప్రస్తుతానికి అలాంటి సిచ్యువేషన్ ఉందా లేదా అనేది మాత్రం టిఆర్ఎస్ సంబంధించి ఏం ఆలోచిస్తుంది అనేది కూడా టిఆర్ఎస్ మరికొద్ది రోజుల్లోనే క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఏమో బిందు అంటే మదర్ అంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఏవైతే చేశారో ఆ వ్యాఖ్యలు బట్టి చూస్తుంటే అంటే ముందస్తుగా కూడా మునుగోడు ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది మదర్. అంటే రాజీనామా చేసినటువంటి చేస్తున్నాను అని ప్రకటించినప్పటి నుంచి కూడా ఉప ఎన్నిక వస్తుంది. ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా తన సత్తా చాటుతాను, అలాగే మునుగోడు ప్రజలంతా కూడా తన వెంట ఉంటారు, తన వైపు నిలుస్తారు అనేటువంటి మాటను కూడా చెప్తున్నారు. దాంతోపాటు కీలకంగా నియోజకవర్గానికి సంబంధించి ఉప ఎన్నికలు ఉన్నటువంటి ఉప ఎన్నికలు జరిగినటువంటి నియోజకవర్గాల్లో మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుంది. ఇప్పుడు రానున్నటువంటి రోజుల్లో మునుగోడుకు ఉప ఎన్నిక వస్తేనే ఎక్కువ మొత్తంలో ఇటు నిధులు కావచ్చు, అలాగే రోడ్లు కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి లబ్ధిదారుల ఎంపిక అనేది కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి అభిప్రాయం కూడా తాను చెప్తున్నారు. దాంతోపాటు కీలకమైనటువంటి ఆరోపణ ప్రతిపక్షాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో అభివృద్ధి జరగట్లేదు, వారికి సంబంధించి అపాయింట్మెంట్లు కూడా ఇవ్వకుండా ప్రభుత్వము ప్రోటోకాల్ కూడా ఇవ్వట్లేదు అనేటువంటి ఆరోపణలు కూడా చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు జరగబోయేటువంటి ఎన్నిక కొద్దిసేపు ఇప్పుడే బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మునుగోడు రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత తను బయటకు వచ్చారు, దానికి సంబంధించి ఇక్కడ మాట్లాడొద్దంటూ కూడా అసెంబ్లీ ప్రాంగణంలో తాను మాట్లాడొద్దంటూ కూడా కొంత ఆంక్షలు అయితే ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఏం మాట్లాడద్దు అనేటువంటి మాటను కూడా నేను చెప్తా ఉన్నారు. కేవలం ఆఫ్ ది రికార్డ్ మాత్రమే మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితమే తను రాజీనామా చేసినటువంటి సందర్భంగా కూడా తన ఇదే అంశాలకు సంబంధించి చాలా స్పష్టంగా చెప్పారు.
ఓకే సార్ మాట్లాడుతున్నారు చూద్దాం అలాగే సింహబిందు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం రాజీనామాకు సంబంధించి స్పీకర్ ఆమోదం తెలిపారు అని కూడా ఆయన చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. స్పీకర్ ఆమోదించారు, ఇది ప్రస్తుతం లేటెస్ట్ అప్డేట్. మరికొద్ది రోజుల్లోనే మునుగోడుకు ఉప ఎన్నిక రాబోతుంది. 6 నెలల లోపు మునుగోడుకు సంబంధించి ఉప ఎన్నిక అనేది కూడా జరగాల్సి ఉంటుంది. కొద్దిసేపటి క్రితమే ఆయన స్పీకర్ తో భేటీ ముగించుకొని బయటకు వచ్చినటువంటి తర్వాత రాజీనామాకు సంబంధించి తన రాజీనామాను ఆమోదించినట్టు అలాగే దాన్ని కన్ఫర్మ్ చేసినట్టుగా కూడా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రకటన చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ రాజీనామా చేసిన కొద్దిసేపటికి దానికి సంబంధించినటువంటి రాజీనామా యాక్సెప్టెన్స్ అనేది కూడా రావడం ఇక్కడ గమనార్హంగా చూసుకోవాల్సి ఉంటుంది. గతంలో కొంత హోల్డ్ లో పెట్టినటువంటి సందర్భాలు ఉన్నప్పటికీ వెంబడే గతంలో ఈటల రాజేందర్ రాజీనామా సందర్భంగా ఇలాంటి డిసిషన్ అయితే తీసుకున్నారో స్పీకర్, ఇప్పుడు మునుగోడుకు సంబంధించి కూడా రాజీనామాకు సంబంధించి అదే విధంగా త్వరితగతిన డిసిషన్ తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక 6 నెలల లోపు ఈ రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరగడానికి ఆస్కారం ఉంది. దానికి సంబంధించి ఇక లైన్ క్లియర్ అయినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. రవిందు, మునుగోడు అభివృద్ధి కోసమే రాజీనామా చేశారని ఒక పక్క రాజగోపాల్ రెడ్డి అంటున్నారు, మునుగోడులో అంటే మార్పుతోనే రాష్ట్రంలో కూడా మార్పు రావాలని కూడా అంటున్నారు మదర్. సో ముఖ్యంగా ఏ ఇంపాక్ట్ పడనుంది అంటే మునుగోడు ఎన్నికల సందర్భంగా ఒకవేళ ముందస్తు ఎన్నికలు జరిగితే ఏ ఇంపాక్ట్ మనం చూసుకోవచ్చు మదర్? ఖచ్చితంగా హిమబిందు, 3 పార్టీలకు కూడా ఈ ఉప ఎన్నిక చాలా కీలకము. ఎందుకంటే టిఆర్ఎస్ కి సిట్టింగ్ స్థానం కాకపోయినప్పటికీ ఒక స్థానాన్ని గెలుచుకుని అంటే నిజంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ చాలా సొంతంగా అక్కడ స్ట్రాంగ్ గా ఉంటుంది ఉమ్మడి నల్గొండ జిల్లాలో. కాబట్టి అలాంటి స్థానాన్ని కైవసం చేసుకుని తను ఖచ్చితంగా అంటే రానున్నటువంటి రోజుల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్దామని భావిస్తున్నటువంటి తరుణంలో ఖచ్చితంగా ఆ స్థానాన్ని చేజిక్కించుకొని తెలంగాణలో తామే ప్రత్యేక ఆల్టర్నేట్, అసలు ఆల్టర్నేట్ లేదు మాకు, టిఆర్ఎస్ ఆల్టర్నేట్ లేదు అనేటువంటి అంశాన్ని కూడా దాన్ని గెలిచి చూపించాలనేటువంటి భావనలో టిఆర్ఎస్ ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ తన సిట్టింగ్ స్థానం అది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో దాన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు వెళ్లిపోయినా కార్యకర్తలు తమ వెంటే ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలన్నటువంటి ధీమాలో ఇటు కాంగ్రెస్ పార్టీ పనిచేయబోతోంది. ఇక బీజేపీకి ఇది క్రూషియల్ ఎన్నిక. ముందస్తు ఎన్నికల కనుక వెళ్తే బీజేపీయే టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయము, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో లేదు అనేటువంటి సంకేతాలు ఇవ్వాలనేటువంటి యోచనలో బీజేపీ అధినాయకత్వం ఉంది. దానిలో భాగంగానే దాన్ని ప్రూవ్ చేసుకోవడంలో భాగంగా ఈ ఉప ఎన్నికను కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతున్నారు. ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 21వ తారీఖున మునుగోడులో పర్యటించబోతున్నారు. 21వ తారీఖున అమిత్ షా నేతృత్వంలో ఆయన పార్టీలో చేరబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా పార్టీ బలోపేతంతో పాటు టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే అనేటువంటి సంకేతాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఈ మూడు పార్టీలకు కూడా జీవన్మరణ సమస్యనే ఇది. 3 పార్టీల్లో ఏ ఒక్క పార్టీ ఓడిపోయినా రానున్నటువంటి ముందస్తు ఎన్నికల్లో కానీ లేకపోతే జనరల్ గా జరిగేటువంటి ఎన్నికల్లో కూడా కొంత ఇంపాక్ట్ అయితే పడేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతానికి ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో ఈ 2 కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలకు అక్కడ కొంత మెరుగైనటువంటి అవకాశం ఉందనేటువంటి మాటలు వస్తున్నాయి. 11% మాత్రమే బీజేపీకి ఓటు పోలయ్యేటువంటి అవకాశం ఉందని ఎర్లీ సర్వేస్ ఇవన్నీ. కానీ రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానికంగానే తిరగడం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలు కావచ్చు, అలాగే ఆయన కుటుంబానికి ఉన్నటువంటి రాజకీయ ప్రాబల్యం కావచ్చు, అవన్నీ కూడా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా బీజేపీ కొంత పుంజుకునేటువంటి అవకాశం ఉందనేటువంటి ఆశాభావంలో కూడా రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. దానికి సంబంధించినటువంటి తనకు అనుకూలంగా అన్ని ఫలితాలు ఉండబోతున్నాయనేటువంటి ధీమానైతే ప్రస్తుతానికి రాజగోపాల్ రెడ్డి వ్యక్తం చేస్తున్నారు. ఇక అభివృద్ధికి సంబంధించి ఖచ్చితంగా కొన్ని సంక్షేమ పథకాలు కావచ్చు, సంక్షేమ లబ్ధిదారులకు సంబంధించినటువంటి కొంతమంది కొంత మేలు జరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి ఆశాభావాన్ని అయితే ఆయన వ్యక్తం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. హిమబిందు రైట్ అంటే మదర్ మీరు లైన్ లోనే ఉండండి. స్పీకర్ రాజగోపాల్ రెడ్డి రాజీనామాను స్వీకరించిన తరువాత రాజగోపాల్ రెడ్డి ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. ఉన్నటువంటి పరిస్థితి
తన ఇదే అంశాలకు సంబంధించి చాలా స్పష్టంగా చెప్పారు. ఓకే సార్ మాట్లాడుతున్నారు చూద్దాం. రైట్, ఇక్కడ స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామాను రాజగోపాల్ రెడ్డి స్పీకర్ కు అందజేశారు. స్పీకర్ కూడా రాజీనామాను రాజగోపాల్ రెడ్డి రాజీనామాను కూడా స్వీకరించడం జరిగింది. రైట్, మునుగోడులో ఇప్పుడు రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే రాజీనామా స్వీకరించిన తర్వాత పరిస్థితిని వివరించాలని నల్గొండ నుంచి మా ప్రతినిధి రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, బిందు, ఇక మునుగోడు ఉప ఎన్నిక ఖాయమనే చెప్పవచ్చు. కొద్దిసేపటి క్రితమే అమరవీరులకు నివాళులు అర్పించిన తర్వాత స్పీకర్ కు రాజీనామా లేఖను సమర్పించడం జరిగింది. రాజగోపాల్ రెడ్డి ముందుగా ఇదంతా ప్రిపేర్ అయ్యి ఉన్నాడు, ఎన్నికకు పోయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందులోనే భాగంగా ఇప్పటికే ఢిల్లీ పెద్దలందరినీ కూడా కలిసి రావడం జరిగింది. ఇక నియోజకవర్గ వ్యాప్తంగా 6 మండలాలతో పాటు గట్టుపల్ మండలం ఏదైతుందో 7 మండలాల్లో కార్యకర్తలతో కూడా నిన్ననే సమావేశం కూడా కావడం జరిగింది. ఈ నెల 21న చౌటుపల్లో భారీ బహిరంగ సభ ద్వారా అమిత్ షా సమక్షంలో బీజేపీలో జాయిన్ కాబోతున్నారు. రాజకీయ సమీకరణాలన్నీ కూడా మారబోతున్నాయి. ఇక పూర్తిగా ఈ తెలుగు రాష్ట్రాలు చూసినట్లయితే ఇప్పుడు అందరి దృష్టి కూడా మునుగోడు ఉప ఎన్నికపై పడిందని చెప్పవచ్చు. మునుగోడు ఉప ఎన్నికలు చూసినట్లయితే ఉమ్మడి జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలు ఉన్నాయి. 12 నియోజకవర్గాల్లో ఇప్పటికే ఒక రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గం తప్ప మిగతా 11 స్థానాల్లో కూడా టిఆర్ఎస్ పార్టీనే అక్కడ ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇక ఈ ఒక్క స్థానాన్ని కూడా టిఆర్ఎస్ అధికార పార్టీ గెలుచుకొని 12కు 12 స్థానాలు కూడా టిఆర్ఎస్ మొత్తం కూడా గతంలో కాంగ్రెస్ కి కంచుకోట అయినటువంటి నల్గొండ జిల్లాని ఏ విధంగానైనా గులాబీమయం చేయాలని భావిస్తుంది. అందులోనే భాగంగా రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారబోతున్నాయి. ఈ నెల 21న బీజేపీలో చేరబోతున్నారు. అంటే బీజేపీ నుంచి ఖచ్చితంగా క్యాండిడేట్ రాజగోపాల్ రెడ్డి అని తెలుస్తుంది. మరోవైపు చూసినట్టే కాంగ్రెస్ కూడా కాస్త దూకుడుగా వ్యవహరిస్తుంది. గతంలో దుబ్బాక హుజూరాబాద్ లో డిపాజిట్ కూడా దక్కని పరిస్థితి ఉంది. అలాంటి పరిణామాలు ఎదురు కాకుండానే ముందస్తు వ్యూహంలో భాగంగా ఎప్పుడైతే రాజగోపాల్ రెడ్డి రాజీనామాని ప్రకటించారో అప్పటి నుంచి కూడా పిసిసి అధ్యక్షుడు నియోజకవర్గంలో తరచూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పెద్ద సభను కూడా పెట్టి సక్సెస్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా టిఆర్ఎస్ మంత్రి జగదీష్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీలో మున్గో నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నటువంటి కోసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి అక్కడ గ్రూప్ వర్గాలు ఉన్నాయి. ఇప్పటికే ఆ పరిస్థితిని చక్కదిద్దేందుకు మంత్రి జగదీష్ రెడ్డి కూడా రంగంలోకి దిగడం జరిగింది. అయితే అధికార పార్టీ కూడా మొత్తం అందుకు కావాల్సిన సమాయత్తం అవుతుంది. ఇక ట్రయాంగిల్ పోరే మునుగోడులో నెలకొందని చెప్పవచ్చు. రాజగోపాల్ రెడ్డి విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ పార్లమెంటు స్థానం ఇది కూడా సంకేతాలు వినిపిస్తున్నాయి, వార్తలు వినిపిస్తున్నాయి. కాస్త కాంగ్రెస్ అయోమయంలో పడిందని చెప్పవచ్చు. మొత్తం మీద ఇక ఎన్నికలు చూసినట్లయితే హిమాచల్ ప్రదేశ్ గుజరాత్ కు సంబంధించి అక్టోబర్ లోనా డిసెంబర్ లోనా కూడా ఖచ్చితంగా ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికీ మొత్తం గ్రూపులు కూడా క్యాంపు రాజకీయాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి నియోజకవర్గంలో కనిపిస్తుంది. మొత్తం ఎక్కడికక్కడ మండలాల వారీగా ఇన్ఛార్జీలను కూడా నియమిస్తున్నారు. అయితే రాజగోపాల్ రెడ్డి ఒక సెంటిమెంట్ అస్త్రాన్ని బలంగా వినిపించుకొని ప్రజల్లోకి వెళ్లాలని చూస్తున్నారు. గతంలో తాను నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎన్నో పనులు చేస్తానని హామీ ఇచ్చారు. కానీ ప్రస్తుతం టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోయాను, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండి నిధులు ఇవ్వలేకపోయింది, తాను రాజీనామాతో కూడా నియోజకవర్గానికి పెద్ద ఎత్తున అధికార పార్టీ 100 కోట్లు ఖర్చు పెట్టి నియోజకవర్గం అంతా కూడా అభివృద్ధి చేస్తుంది, తనకి మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం తను పదవి త్యాగం చేస్తున్నానని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధం కావడం జరిగింది. అయితే ఇదే అంశాన్ని కూడా టిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష కూడా లేవనెత్తుంది. అతను అభివృద్ధి కోసం కాదు, కాంట్రాక్ట్ల కోసమే, అతను ఆర్థిక అభివృద్ధి కోసమే బీజేపీలో చేరుతున్నారని కూడా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా చూసినట్లయితే అభివృద్ధి కావాలనుకుంటే అతను రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేయొచ్చు కదా, బీజేపీలోకి ఎందుకు వెళ్తారని కూడా ఈ మూడు ప్రధాన పార్టీలంతా కూడా ప్రచారంలో నిమగ్నమైకుండా చూడొచ్చు. బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అయితే ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు అనేది కూడా ఇంకా డిసైడ్ చేయలేదు. అదే విధంగా టిఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ప్రస్తుత ఇన్ఛార్జ్ ఉన్నటువంటి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి రంగంలోకి దిగుతారా లేకపోతే మరొక ఇద్దరు అభ్యర్థుల పేరు కూడా తెర మీదకి వస్తున్నాయి, వేచి చూడాల్సింది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడంతా కూడా మూడు పార్టీలు ఇది ప్రధానంగా ఒక సెమీఫైనల్ చెప్పవచ్చు. బీజేపీ ప్రత్యామ్నాయంగా భావిస్తుంది. ఇప్పటికే చూసినట్టే దుబ్బాక హుజూరాబాద్ లో ఉప ఎన్నికల్లో గెలుపొందినటువంటి బీజేపీ ఏ విధంగానైనా మునుగోడులో గెలిచినట్లయితే పూర్తిగా ఇక త్వరలో తమ ప్రత్యామ్నాయం అని చెప్పుకునేందుకు వీలుంటుంది. అసలు నల్గొండ జిల్లాలో కూడా చూసినట్లయితే బీజేపీ ప్రాబల్యం నామమాత్రంగా ఉంది. మొత్తం అటు పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే ఇటు నల్గొండ ఖమ్మమే వీక్ గా ఉంది. మిగతా అన్ని స్థానాల్లో కూడా బీజేపీ బలంగా ఉందని అంచనా వేయడం జరిగింది. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరికతో ఈ స్థానాన్ని కైవసం చేసుకుని నల్గొండ జిల్లాను అదేవిధంగా ఖమ్మం జిల్లాలో కూడా కొంత మంది నేతలతో కూడా బీజేపీ అని చూస్తుంది. ఏదేమైనప్పటికీ హోరాహోరిగా పోటీ ఇక్కడ మునుగోలో ఉండబోతుందని చెప్పుకోవచ్చు. బిందు రైట్, థ్యాంక్ యూ రమేష్. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అసెంబ్లీలో స్పీకర్ ను కలిసి రాజీనామా లేఖ అందజేశారు. తెలంగాణ కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయిందని, ఆయన అరాచక పాలనకు వ్యతిరేకంగానే రాజీనామా చేసినట్లుగా చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ మొత్తం మునుగోడు గురించే మాట్లాడుకుంటుందని, మునుగోడు ప్రజలు చారిత్రక తీర్పు ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదో ధర్మయుద్ధమని, తన స్వలాభం కోసం తాను రాజీనామా చేయలేదన్నారు. రాజీనామాకు ముందు గన్ పార్క్ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు రాజగోపాల్ రెడ్డి. రైట్, రాజగోపాల్ రెడ్డి రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. స్పీకర్ ఆమోదించిన తరువాత ఇప్పుడు మునుగోడులో సిచ్యువేషన్స్ ఏ విధంగా మారబోతున్నాయి, రాజకీయ పరిస్థితులు తెలంగాణ వ్యాప్తంగా అంటే ఈ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా మారబోతున్నాయని వివరించడానికి మా ప్రతినిధి నవీన్ సిద్దంగా ఉన్నారు. నవీన్ రెడ్డి, మా బిందు వచ్చేపటి క్రితమే రాజగోపాల్ రెడ్డి స్పీకర్ ఫార్మాట్ లోనే స్పీకర్ కి తన రాజీనామా లేఖను కూడా ఇవ్వడం జరిగింది. వెంటనే స్పీకర్ కూడా ఆమోదించారని చెప్పేసి స్వయంగా రాజగోపాల్ రెడ్డి లోపల నుంచి బయటకు వచ్చినటువంటి సమయంలో మీడియా ద్వారా కూడా వారు మాట్లాడుతూ స్పీకర్ తమ రాజీనామా కూడా ఆమోదించారని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఇటు గవర్నర్ అపాయింట్మెంట్ కూడా రాజగోపాల్ రెడ్డి కోరినట్టు కూడా తెలుస్తుంది. అయితే గవర్నర్ అపాయింట్మెంట్ కోసం కూడా వారు వేచి చూస్తున్నారు. అయితే మధ్యాహ్నం 2 తర్వాతనే ఈ యొక్క అపాయింట్మెంట్ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకి గవర్నర్ కార్యాలయం అక్కడి నుంచి సమాచారం కూడా ఉంది. కాబట్టి ఇటు గవర్నర్ కూడా ఇటు రాజగోపాల్ రెడ్డి కూడా చెప్పేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, నియోజకవర్గ అభివృద్ధితో పాటు ఇటు రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఇవన్నీ అంశాలపై కూడా గవర్నర్ కూడా
చెప్తూ రాజగోపాల్ రెడ్డి కూడా చెప్పేటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్ గా ఇప్పటికే స్పీకర్ కూడా ఆమోదించారని చెప్పేసి కూడా రాజగోపాల్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. కాబట్టి స్పీకర్ ఆమోదించిన తర్వాత 6 నెలల లోపు ఇటు ఉప ఎన్నిక కూడా జరగాల్సి ఉంటుంది. అయితే ఉప ఎన్నిక జరగాలంటే మాత్రం ఫిబ్రవరి 1st వీక్ లేదా 2nd వీక్ లోపు ఈ యొక్క ఉప ఎన్నిక కూడా జరగాలి. కానీ ఈ ఈ సంవత్సరం డిసెంబర్ లో గుజరాత్ ఎన్నికలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ సమయంలోనే ఈ యొక్క మున్గోడు ఉప ఎన్నిక కూడా జరుగుతుందా లేదా మాత్రం కొంతవరకు సస్పెన్స్ గా ఉంది. ఎందుకంటే ఎన్నికల కమిషనర్ తీసుకోవాల్సినటువంటి ఈ యొక్క నిర్ణయం కాబట్టి వారు ఎప్పుడు ఈ ఎన్నికలు నిర్వహిస్తారనేది మాత్రం కొంతవరకు వేచి చూడాల్సినటువంటి అవకాశం ఉంది. మరోవైపు ఇటు ఇప్పటికే మున్గోడు ఇటు రాజీనామా తర్వాత మున్గోడు సంబంధించిన నేతలతోటి ఇటు టీఆర్ఎస్ పార్టీ మంత్రి జగదీశ్వర రెడ్డి కూడా ఇప్పటికే మధ్యాహ్నం కూడా వారు ఒక సమావేశం కూడా ఏర్పాటు చేస్తున్నట్టు కూడా మనకి ఇంటర్నల్ గా కూడా ఉన్నటువంటి సమాచారం కూడా ఉంటుంది. దాంతోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు సాయంత్రం మంత్రులు ఎమ్మెల్సీతో పాటు ఎమ్మెల్యేలతో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ యొక్క వారితోటి సమావేశం కూడా ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకి సమాచారం ఉంటుంది. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం మున్గోడు రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత మాత్రం ఒక వరకు పొలిటికల్ హీట్ అనేది మాత్రం పెరిగింది. అందరికి ఫోకస్ కూడా మున్గోడు పైన ఎక్కువగా ఫోకస్ కూడా పెడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తమ పార్టీ గెలుస్తుందని చెప్పి ఒకరిపై ఒక వారు చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇటు కాంగ్రెస్ పార్టీ ఇటీవలనే వారు బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఇటు కాంగ్రెస్ కంచుకోట ఇటు మున్గోడు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ తమ అధికారంలోకి వస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చెప్పడం జరుగుతుంది. మరోవైపు ఇటు రాజగోపాల్ రెడ్డి మొన్న అమిత్ షాని కూడా కలవడం జరిగింది. అమిత్ షాని కలిసి ఇటు చేరికకు సంబంధించినటువంటి అంశాలపైన వారు ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఈ నెల 21వ తారీఖున చౌటుపల్లిలో ఎద్దెత్తున బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆ బహిరంగ సభలో అమిత్ షాతో పాటు ఇటు నడ్డా కూడా పాల్గొనేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. కాబట్టి వారి సమక్షంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా బీజేపీలో చేరేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డితో పాటు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ నేతలు ఎవరైతే మున్గోడు సంబంధించినటువంటి మండల అధ్యక్షులతో పాటు గ్రామ సంబంధించినటువంటి అధ్యక్షులు కూడా వారు ఈ బీజేపీలో కూడా చేరతారని చెప్పేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రధానంగా వారు ప్రస్తావించేది ఒకటే, ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇటు ముఖ్యమంత్రి కేసీఆర్ పైన ఈ యొక్క ఫైట్ ఖచ్చితంగా నా నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి వీరందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇటు ఇటు మున్గోడు సంబంధించినటువంటి ప్రజల వర్షన్ కూడా చూస్తున్నాము. వారు కూడా స్వయంగా వారు కోరుకున్నది కూడా ఒకటే, ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనేక సందర్భాల్లో అనేక హామీలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ అటువంటి అభివృద్ధి కూడా ఎక్కడ కూడా జరగలేదు. కాబట్టి ఇప్పుడు ఉప ఎన్నిక వస్తే మాత్రం హుజూరాబాద్లో ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలు ఇటు దళిత బంధుతో పాటు అనేక సంక్షేమ పథకాలు కూడా వారు ఇచ్చారు. కాబట్టి ఇటు మున్గోడులో కూడా అదే విధంగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మున్గోడు ప్రజలు కూడా వారు ఆశిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తం చూసుకుంటే మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీ మాత్రం తమ అభ్యర్థి కోసం వారు వెతుకుతున్నారు. దానికి సంబంధించినటువంటి అంశాలపైన వారు ఒక కమిటీ కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇటుగా బీజేపీ విషయానికి వస్తే బీజేపీ నుంచి రాజగోపాల్ రెడ్డిని పోటీ చేయించాలా లేకపోతే రాజగోపాల్ రెడ్డి తప్పుకుంటారని చెప్పేసి మరికొంతమంది చెప్తున్నారు. కాబట్టి ఒక కన్ఫ్యూజన్ ఉంది. కాబట్టి ఈ 2-3 రోజులపై కూడా వాటిపై ఒక క్లారిటీ కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరోవైపు టీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి చూసుకుంటే మాత్రం టీఆర్ఎస్ పార్టీలో దాదాపు 4 కూడా ఆశిస్తున్నారు. ఆ 4 పేర్లు కూడా వారికి సంబంధించినటువంటి ఒక సర్వే కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తెప్పించుకోవడం జరిగింది. అధికారికంగా రాజగోపాల్ రెడ్డి రాజీనామాను కూడా స్వీకరించినట్టుగా ప్రకటించినట్టుగా మనకు తెలుస్తుంది, ఆమోదించినట్టుగా తెలుస్తోంది. నవీన్, స్పీకర్ కార్యాలయం కూడా అధికారికంగా రాజగోపాల్ రెడ్డి రాజీనామాను ఆమోదించినట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి నవీన్? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ఇందాక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పిన తర్వాతనే స్పీకర్ కార్యాలయం నుంచి అఫీషియల్గా ఈ యొక్క రాజీనామాను కూడా ఆమోదిస్తున్నట్టు కూడా వారు అఫీషియల్గా ఒక ప్రకటన కూడా రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఫోకస్ అంతా కూడా మున్గోడు వైపే. ఇటు ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుంది, ఒకవేళ ఉప ఎన్నిక జరిగితే మాత్రం 6 నెలల లోపు జరగాలి. ఇందాక చెప్పినట్టుగా 6 నెలల లోపు ఈ యొక్క ఉప ఎన్నిక కూడా జరగాలి. ఫిబ్రవరి 1st వారం లేదా 2nd వారం లోపు ఈ యొక్క ఉప ఎన్నిక సంబంధించినటువంటి ఈ గడువు. కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ చూసుకుంటే మాత్రం ఇటు ఈ ఏడాది డిసెంబర్లో గుజరాత్తో పాటు మరొక రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి ఆ ఎన్నికలతోటి నిర్వహిస్తారా లేదా అనేది మాత్రం ఈసీ తీసుకోవాల్సినటువంటి ఆ నిర్ణయం. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా ఫోకస్ అభ్యర్థి పైన ఎక్కువగా ఫోకస్ కూడా పెడుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలనే అంశాలపై వారు ఒక రిపోర్ట్ కూడా తెప్పించుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కులాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అవంతా కూడా ఒక రిపోర్ట్ కూడా తెప్పించుకుంటున్నటువంటి పరిస్థితులు ఉంది. కాబట్టి మొత్తానికి చూసుకుంటే మాత్రం మున్గోడు
ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఈ ఉప ఎన్నిక ఎప్పుడు వస్తుంది, తమ నియోజకవర్గండి ఇదే పరిస్థితి. ఎందుకంటే మునుగోడు ప్రజలు వారు ఒకటే స్పష్టంగా చెప్తున్నారు అనేక సందర్భాలు. ఎప్పుడైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తామని చెప్పి ప్రకటించిన తర్వాత తమ నియోజకవర్గం అభివృద్ధి కోసమే నేను రాజీనామా చేస్తున్నాను, ఎందుకంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు కూడా రావట్లేదు, ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు, మేము ఏమైనా సమస్యలు ఉన్నా చెప్పుకోవాలన్నా కూడా ఎవరికి చెప్పుకోవాలి అర్థం కావట్లేదు అని చెప్పేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా అనేక సందర్భాల్లో మీడియా సమావేశం ద్వారా కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క రాజీనామాతోటైనా నా నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి కూడా చెప్పినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్, ఇప్పుడున్నటువంటి గ్రౌండ్ రియాలిటీ చూసుకుంటే మాత్రం మునుగోడు ప్రజలందరూ కూడా ఉప ఎన్నిక వస్తే ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది, ఎందుకంటే అనేక సంక్షేమ పథకాలు కూడా మా నియోజకవర్గానికి రావట్లేదు, కేవలం కావాలని చెప్పి ప్రతిపక్ష అభ్యర్థి ఉన్నాడు కాబట్టి ముఖ్య ఇటు అధికార పార్టీ టీఆర్ఎస్ నేతలు కూడా మా వచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఏవైతున్నాయి వాటన్నింటి కూడా పూర్తి స్థాయిలో ఆపుతున్నారని చెప్పేసి ప్రజలు కూడా భావిస్తున్నారని జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఉప ఎన్నిక వస్తే మొత్తం ఖచ్చితంగా వారి నియోజకవర్గానికి లబ్ధి కూడా కలుగుతుందని చెప్పేసి మునుగోడు ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారు. అంటే నవీన్, ఇప్పటికే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అంటే రాజగోపాల్ రెడ్డి బ్రదర్ కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారు, ఈ నేపథ్యంలో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారు, సో ఇప్పుడు ఆయన ఎవరికి సపోర్ట్ చేసే అవకాశం ఉందంటే ఇప్పుడు బీజేపీకి సపోర్ట్ చేస్తారా, లేకపోతే కాంగ్రెస్ లో ఎంపీగా కొనసాగుతున్న ఆయన కాంగ్రెస్ దీంట్లోనే ఉంటారా, అంటే ఏ విధంగా ఉండబోతున్నారు? ఇప్పటికే రేవంత్ రెడ్డి పైన కూడా కొంచెం ఫైర్ గా మాట్లాడుతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. ఎస్, ఎందుకంటే మొన్న ఢిల్లీలో జరిగినటువంటి పార్లమెంట్ సమావేశం తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వీరిద్దరు కూడా విడివిడిగా మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే రాజగోపాల్ రెడ్డి హైదరాబాద్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత తాము రాజీనామా చేస్తున్నాను, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి తీరు సరిగా లేదు, వారు వివరించినటువంటి తీరు సరిగా లేదని చెప్పేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రస్తావించడం జరిగింది. దాని తెల్లారే ఇటు రేవంత్ రెడ్డి కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఢిల్లీలో ఇటు కోమటిరెడ్డి బ్రదర్స్ సంబంధించినటువంటి అంశాలపైనే వారు ప్రస్తావించడం జరిగింది. అప్పటి నుంచి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కొంతవరకు రేవంత్ రెడ్డి పైనే వారు కొంతవరకు ఆగ్రహంగా వ్యక్తం కూడా చేయడం జరిగింది. ఈ విధంగా వ్యవహరించడం సరికాదు, కాంగ్రెస్ పార్టీలో నేను మొదటి నుంచి పనిచేస్తున్నాను, నేను కాంగ్రెస్ పార్టీ అది సోనియా గాంధీ కోసం నేను ఎన్నో చేశాను, కాంగ్రెస్ అభివృద్ధి కోసం ఎన్నో పనులు చేశానని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ మీడియా సమావేశంలో కూడా వారు చెప్పడం జరిగింది. కాబట్టి మొత్తానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కొంతవరకు అసంతృప్తిగానే ఉన్నారు, కానీ రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరుపైనే వారు తీవ్రస్థాయిలో ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి ఈ విధంగా వ్యాఖ్యానించడం ఇది సరికాదు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నాము, ఎంతో సీనియర్ గా ఉన్నాము, ఇటీవలే వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఈ విధంగా వ్యవహరించడం సరికాదని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా వ్యాఖ్యలు కూడా చేశారు. కాబట్టి ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా కొన్ని సోషల్ మీడియాలో కూడా ట్రోల్స్ అవుతున్నాయి, ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే బీజేపీలో చేరుతున్నారు కాబట్టి ఇప్పుడు వెంకటరెడ్డి కూడా బీజేపీలో కూడా చేరేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా కొంతవరకు సోషల్ మీడియాలో ట్రోల్స్ అవుతున్నటువంటి పరిస్థితి కల్పిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వారు స్పష్టంగా చెప్తున్నారు, నేను కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తున్నా కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉంటా, ఏది ఏమైనా కూడా నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పటికే కాంగ్రెస్ నేతలు కూడా అంటే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడినా కూడా మాకు పెద్ద నష్టం లేదు, మునుగోడులో మళ్ళీ గెలుస్తామని కూడా చెప్తున్నారు కాంగ్రెస్ నేతలు, సిచ్యువేషన్ ఏ విధంగా ఉండబోతుంది అవి? ఎస్, కాంగ్రెస్ నేతలు కూడా స్పష్టంగా చెప్తున్నారు, ఒకవేళ కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టీ నుంచి వెళ్ళిపోయినా కూడా మాకు ఎటువంటి ఇబ్బందులు లేదు, ఖచ్చితంగా మేము పార్టీని బలోపేతం చేసుకుంటాము, పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్తాము, పార్టీ అభ్యర్థులను కూడా ఇంకా బలోపేతం చేసుకుంటూ వారు ఖచ్చితంగా వారిని గెలిచి తీరుస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మునుగోడు సంబంధించినటువంటి కంచుకోట ఏదైతే కాంగ్రెస్ పార్టీ మొదటగా కమ్యూనిస్ట్ పార్టీ కూడా తమ అక్కడ అధికారం ఉండడం జరిగింది, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి నెలకొంది, వరుసగా కాంగ్రెస్ పార్టీ కూడా వస్తుంది, కాబట్టి ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఖచ్చితంగా కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నా లేకపోయినా కూడా తాము పెట్టినటువంటి అభ్యర్థితోటే కాంగ్రెస్ పార్టీకి పై ఉన్నటువంటి నమ్మకంతో మునుగోడు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిచి తీరుస్తారని చెప్పేసి ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చెప్పడం జరుగుతుంది. రైట్, ఇంకా మనం నల్గొండ జిల్లాలోని అంటే అక్కడికి వెళదాం, రమేష్ సిద్ధంగా ఉన్నారు అంటే మునుగోడులో సిచ్యువేషన్స్ వివరించడానికి. రమేష్,
ఇప్పటికే స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామాను రాజగోపాల్ రెడ్డి సమర్పించారు. అలాగే స్పీకర్ కూడా దాన్ని ఆమోదించడం జరిగింది. స్పీకర్ కార్యాలయం కూడా అధికారికంగా రాజగోపాల్ రెడ్డి రాజీనామాను ఆమోదించడం జరిగింది. సో మునుగోడులో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది రమేష్? రమేష్ ఆడి అన్మ్యూట్ చేయండి. హలో రమేష్, స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామాను ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అసెంబ్లీలో స్పీకర్ ను కలిసి రాజీనామా లేఖ అందించారు. ఇక తెలంగాణ కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయిందని, ఆయన అరాచక పాలనకు వ్యతిరేకంగానే రాజీనామా చేసినట్లుగా చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ మొత్తం మునుగోడు గురించే మాట్లాడుకుంటుందని, మునుగోడు ప్రజలు చారిత్రక తీర్పు ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదో ధర్మయుద్దమని, తన స్వలాభం కోసం తాను రాజీనామా చేయలేదన్నారు. రాజీనామాకు ముందు గన్ పార్క్ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు రాజగోపాల్ రెడ్డి. ఆమోదించారు స్పీకర్ గారు. తెలంగాణ సమాజం మొత్తం కూడా మనకొకసారి ఆలోచించండి. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా? రాజకీయ పాలన నడుస్తుందా? నిజంగా ప్రజాస్వామ్యం ఉంటే ప్రతిపక్ష పార్టీలు అందరూ ఎందుకు చూపించడం పెట్టకపోయారు? ఈరోజు తెలంగాణ రాష్ట్ర బాగా ప్రభావం చేస్తే ముందుకోకపోతే ఇక్కడ ఉంది ఎవరి కోసం? ఈరోజు తెలంగాణ గురువులందరూ ప్రభుత్వంలో చేరి తెలంగాణ ఉద్యమ సాధనలు అడుగడుగున అవమానిస్తున్న మాట వాస్తవం కాదా? ఈ తెలంగాణ రాష్ట్ర పాలన ఒక కుటుంబంలో, ఒక కుటుంబం చేతిలో ఉండడం విషయం తెలంగాణ ప్రజలందరికీ తెలుసు కదా. అటువంటిప్పుడు ఈ ఉప ఎన్నిక ద్వారా వచ్చే తీర్పు, మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పు ఈ చరిత్రలో నిలిచిపోతుంది. ఈ తీర్పు ద్వారా తెలంగాణ రాజకీయాలను మార్చగలుగుతుంది. మునుగోడు ప్రజలు ఇచ్చిన తీర్పు నిస్వార్థంగా, నిర్భయంగా తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం చారిత్రాత్మకమైన తీర్పు ఇస్తారని చెప్పి నేను భావిస్తున్నా. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఉంటే కలగకూడదు, మాట్లాడకూడదు, వారి సమస్యలను పట్టించుకోకూడదు. ప్రజలు వినిపించిన, ప్రజా ప్రతినిధుల్ని అడుగుగా అవమానించిన మాట వాస్తవం కాదు. గత 8 సంవత్సరాలుగా మరి అటువంటిప్పుడు అవమానాలు భరించుకుంటా అభివృద్ధి చేయలేక ఆశలు పెట్టుకున్న ప్రజల్ని మోసం చేయలేక ఈరోజు ఆ ప్రజల కోసమే వాళ్ళు ఇచ్చిన పదవిని త్యాగం చేస్తుంటే దుర్మార్గులు కొందరు దుర్భాషలు ఆడుతూ, నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ
అప్రతిష్ట పాలు చేసే విధంగా మా నియోజక ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాం. రాజకీయంగా ఎదుర్కోలేక నిజంగా నాకు స్వార్థం ఉంటే పదవికి రాజీనామా చేయను. డబ్బు కోసం పదవి కోసం పార్టీలు మారుతారు, పదవులు తెచ్చుకుంటారు. మీరు ఉపయోగించకపోతుందంటే స్వార్థం ఉన్న వ్యక్తి ముఖ్యమంగా ఎవరు కూడా ఉపయోగించకపోరు. త్యాగం చేయను. మీరు ఈరోజు త్యాగం చేస్తుందంటే స్వార్థం లేదు. తను నమ్ముకున్న ప్రజలకు న్యాయం చేయలేక ప్రభుత్వం దిగి వచ్చి మునుగోడులో అభివృద్ధి చేస్తుంది, తెలంగాణ సమాజం మొత్తం ఆలోచిస్తుంది. ఈ ప్రతిపక్ష పార్టీ ప్రజాపతి ఉన్న దగ్గర ప్రభుత్వం ఏ విధంగా విమర్శ చూపుతూ ప్రజాంగం ద్వారా వచ్చిన హక్కులు కూడా దృఢంగా లేకుండా కాలరాస్తూ అడుగడుగు ఆహ్వానిస్తుంటే తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది 1400 మంది ఆత్మ బలిదానం చేసుకుని 60 ఏళ్ళ పోరాటం ఒక కుటుంబం కోసం కాదు, ఈ తెలంగాణ ప్రజల కోసం, పలు బలహీన వర్గాల కోసం, పేదల కోసం, నిరుద్యోగుల కోసం. ఎంతో మంది ఆశ పెట్టిన తెలంగాణ రాష్ట్రంలో అనవసరంగా అప్పులు చేసి అప్పుల తెలంగాణ చేసి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఎన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవాలి, ప్రాజెక్టుల పేరు మీద అవినీతి చేసి లక్షల కోట్లు దోచుకోవాలి, మిగులు పడి జరుపుతూ ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు అప్పుల తెలంగాణ మార్చిన మాట వాస్తవం కదా. ఇవంతా తెలంగాణ సమాజం ఆలోచించండి. నాకు పదవి లేకపోయినా పర్వాలేదు, నా ఉప ఎన్నిక ద్వారా కనీసం ఉండగోడు ప్రజలతో పాటు తెలంగాణ సమాజం ఎందుకు రాజీనామా చేస్తుంది? ప్రభుత్వం దిగి వస్తుందా లేదా? అధికార యంత్రం కానీ గుప్పిట్లో పెట్టుకొని ఒక టీఆర్ఎస్ పార్టీ అంటే ఈ తెలంగాణలో ఉన్నట్టు వేరే ప్రతిపక్ష పార్టీ ఉండొచ్చు. ఇది ప్రజాస్వామ్యమా? ప్రతిపక్షాలు ఉండకూడదా? ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల గౌరవం లేదా? ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు అభివృద్ధి జరగకూడదా? వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో లేదా? ఉన్నోడు ప్రజల్ని, ఎన్నుకున్న ప్రజల్ని అవమానించినట్టు కాదా? ఒకసారి తెలంగాణ సమాజం అంతా ఆలోచించండి. రాబోయే రోజుల్లో ఒక కుటుంబంలో చేతిలో చిక్కిన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి తెలంగాణ పౌరుడి మీద ఉన్నది, తెలంగాణ ప్రజల మీద ఉన్నది, తెలంగాణ నిరుద్యోగమైంది, తెలంగాణ యువకుల మీద ఉంది. పార్టీ కాదు, పదవి కాదు, మునుగోడు ఎన్నిక ఒక వ్యక్తి కోసం వచ్చేది కాదు, ఒక పార్టీ కోసం కాదు, ఒక ఎమ్మెల్యే పదవి కోసం కాదు. ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం, తెలంగాణ ప్రజల కోసం. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి, పునర్ చేసుకుంటారు. ఈ అవినీతి పాలన పోవాలంటే, రాజరిక పాలన పోవాలంటే, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే మనం అందరం నడుం కట్టాలి, నడుం బిగించి ముందుకు సాగాలని చెప్పి మీ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. మీ అందరికీ తెలిసి స్పీకర్ కార్యాలయం కూడా అధికారికంగా రాజగోపాల్ రెడ్డి రాజీనామాను ఆమోదించింది. రాజగోపాల్ రెడ్డి రాజీనామాను ఆమోదించిన తర్వాత మునుగోడులో సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో తెలియజేయడానికి మా ప్రతినిధి శ్రీధర్ సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్ చెప్పండి, మునుగోడులో సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎవరి బలాబలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? బింద మొత్తానికైతే ఇక మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించిన నగర మోగబోతోంది. ఉప ఎన్నికకు సంబంధించి ఇక బాల్ ఈసీ చేతిలోకి వెళ్లిపోయిందని చెప్పాలి. మొత్తంగానైతే ఇవాళ మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయటం, రాజీనామా చేసిన తక్షణమే రాజీనామాను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆమోదించడంతో చకచక పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. మొత్తంగా ఇప్పుడు తెలంగాణ అంతా కూడా రాజకీయంగా పరిణామాలు వేడెక్కినట్టుగానే చూడాల్సి ఉంటుంది. మొత్తంగా కూడా ఇట్లా అన్ని పార్టీలు కూడా, బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్, అన్ని పార్టీలు కూడా మునుగోడు ఉప ఎన్నికన పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ కాన్సన్ట్రేట్ చేసింది, చాలా మంది నేతలను టీఆర్ఎస్ లో చేర్చుకుంటున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ కూడా ఇటీవలే రాజీనామా చేయబోతున్నాడు రాజగోపాల్ రెడ్డి అని తెలిసిన తర్వాత, రీసెంట్ గా
బీజేపీలో చేరుతానని ఆయన ప్రకటించిన తర్వాత వెనువెంటనే కాంగ్రెస్ పార్టీ కూడా చండూరులో ఉనుగోడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి చండూరులో బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఆ సభలో స్పష్టంగా కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలు గెలిపించాలి, ఇది కాంగ్రెస్ సీటు, రాజగోపాల్ రెడ్డి తన స్వార్థం కోసమే ఈ ఉప ఎన్నిక తీసుకొస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు కూడా భారీ బహిరంగ సభ పెట్టి మొత్తంగా కూడా జిల్లాకు చెందినటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలంతా కూడా అక్కడికి చేరుకొని సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో ప్రజలను కోరారు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సీటు ఇది, రాజగోపాల్ రెడ్డి స్వార్థం కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నాడు, కాంట్రాక్టుల కోసం రాజీనామా చేస్తున్నాడు, కాబట్టి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలి, ప్రజల పక్షాన ఉండి పోరాడేది కాంగ్రెస్ పార్టీనే అని నేతలంతా కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరోవైపు మనం గమనించాల్సిన ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే ఆ సభకి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరుడు వెంకటరెడ్డి ఆ సభకు రాలేదు. అదే సమయంలో ఆయన ఢిల్లీలో అమిత్ షాతో భేటీ కావడం మనం గమనించాల్సి ఉంటుంది. మొత్తంగానైతే మునుగోడుకు సంబంధించిన పాలిటిక్స్ తెలంగాణలో ఇప్పుడు కాకరేపుతున్నాయని చెప్పాలి. మునుగోడులో అటు బీజేపీ కూడా రాబోయే ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డిని గెలిపించుకొని తీరుతాం, మునుగోడు ఉప ఎన్నిక, మునుగోడు ప్రజలిచ్చే తీర్పు తెలంగాణ రాజకీయాలకు మార్పుకి పునాదిగా చూడాల్సి ఉంటుంది అని చెప్పి బీజేపీ నేతలు కూడా చెప్తున్నారు. మరోవైపు అధికార పార్టీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చూసి, అభివృద్ధి చూసి టీఆర్ఎస్ కే ఓటు వేయాలి ప్రతి ఒక్కరు అని చెప్పేసి కూడా టీఆర్ఎస్ విజ్ఞప్తి చేస్తుంది. మొత్తంగానైతే ఉప ఎన్నికకు సంబంధించినటువంటి బంతి ఇప్పుడు ఎన్నికల కమిషన్ చేతిలోకి వెళ్ళింది. రాజీనామా అయితే ఆమోదం అయిపోయింది, ఇంకా ఆయన ఉదయం 10:30 స్పీకర్ ఫార్మాట్ లో రాజగోపాల్ రెడ్డి రాజీనామా సమర్పించటం, ఆ వెనువెంటనే స్పీకర్ కూడా రాజీనామాను ఆమోదించినట్టు ఆయనకు తెలియజేయటం, ఆ వెనువెంటనే అధికారికంగా ప్రకటన కూడా విడుదల చేయటం అన్ని చకచకా జరిగిపోయాయి. ఇక ఈ ఎమ్మెల్యే ఎన్నికలకు సంబంధించిన ఉప ఎన్నిక నోటిఫికేషనే రావాల్సి ఉంది. అయితే 6 నెలల లోపు జరగాల్సి ఉంటుంది, ఏదైనా ఖాళీ అయిన స్థానానికి 6 నెలల లోపు ఎన్నిక జరగాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఎన్నికల కమిషన్ ఒకవేళ ఇప్పుడు సమీపంలో నవంబర్ డిసెంబర్లలో కొన్ని రాష్ట్రాలకు, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు నవంబర్ డిసెంబర్లలో ఎన్నికలు ఉన్నాయి, ఆ ఎన్నికలతో పాటే మునుగోడు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేస్తారా లేదా ముందే విడుదల చేస్తారా, వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా పూర్తిగా ఎన్నికల కమిషన్ చేతిలోనే ఉంది. ఎన్నికల కమిషన్ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ఒకవేళ రాబోయే అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుందా లేదా ముందే ఎన్నికల కమిషన్ మునుగోడుకు ప్రత్యేకంగా ఎన్నికను ప్రకటిస్తుందా అనేది మనం చూడాల్సి ఉంటుంది. మొత్తంగానైతే మునుగోడు వేదికగా ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు వేడెక్కినటువంటి పరిస్థితి. ఈ రాజీనామా ఆమోదంతో ఇక మునుగోడు ప్రజలకైతే మేలు జరగబోతోంది. ఉప ఎన్నికల్లో గతంలో కూడా మనం చూసాం, ఉప ఎన్నిక వచ్చినప్పుడు అధికార పార్టీ ప్రజలకు ఎలాంటి తాయిలాలు ప్రకటిస్తూ వచ్చిందో చూస్తూ వచ్చినాం. సో అదేవిధంగా మునుగోడులో రాజగోపాల్ రెడ్డి కూడా అదే చెప్తున్నారు, మునుగోడులో ఖచ్చితంగా ఈ రాజగోపాల్ రెడ్డి ఉప ఎన్నిక వస్తే గనక, రాజగోపాల్ రెడ్డి కూడా అదే చెప్తున్నారు, మునుగోడులో ఉప ఎన్నిక వస్తే ప్రజలకు మేలు జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే రాజీనామా చేశానని కూడా రాజగోపాల్ రెడ్డి స్పష్టంగా చెప్తున్నారు. ఇది మునుగోడు ప్రజలు ఇవ్వబోయే తీర్పు, చారిత్రక తీర్పు. ఈ చారిత్రక తీర్పును మునుగోడు ప్రజలు తెలంగాణ రాజకీయాల్లో జరగబోయే మార్పుకు సంకేతంగా ఇవ్వాల్సి ఉంది అని చెప్పేసి కూడా రాజగోపాల్ రెడ్డి మునుగోడు ప్రజల్ని విజ్ఞప్తి చేశారు. బిందు రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. రాజ్యసభలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు ప్రధానమంత్రి వీడ్కోలు పలుకుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అమిత్ షా నేతృత్వంలో మునుగోడులో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించి తను, తనతో పాటు తన ముఖ్య అనుసరులు కావచ్చు, అలాగే పార్టీలో కొంత అసంతృప్తిగా ఉన్నటువంటి నేతలను కూడా బీజేపీలోకి తీసుకెళ్లేందుకు ఆయన ఇప్పటికే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారు. దాంతో పాటు కొన్ని మంతనాలు అనేది కూడా తనతో కలిసి వచ్చేటువంటి నాయకులకు సంబంధించినటువంటి మంతనాలను కూడా ఆయన జరుపుతూ ఉన్నారు. 21న మునుగోడులో నిర్వహించబోయేటువంటి సభను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తన బలాన్ని, ఎందుకంటే ఇప్పటికే మునుగోడులో కాంగ్రెస్ పార్టీ
ఒక ముఖ్యక నాయకుల సమావేశాన్ని నిర్వహించి కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని నిరూపించుకుంటే ఇక మునుగోడుకు సంబంధించి అక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కీలకమైనటువంటి నేతగా ఉన్నారు. కాబట్టి తను కూడా ఈ నెల 21న ఒక భారీ బహిరంగ సభ నిర్వహించి తన బలమేంటో బీజేపీ అధిష్టానానికి చూపించాలనేటువంటి దిశగానే ఆయన అడుగులు వేస్తున్నారు. దానిలో భాగంగానే ముందస్తుగానే ఇప్పటికీ రాజీనామా చేస్తున్నారు. రాజీనామాకు సంబంధించి కీలకంగా ఆయన స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేస్తున్నప్పటికీ ఆమోదానికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా అది స్పీకర్ విచక్షణ అధికారానికి ఉంటుంది. స్పీకర్ ఎప్పుడు దానిపైన డిసిషన్ తీసుకుంటారు అనేది మాత్రం పూర్తిగా స్పీకర్ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఉప ఎన్నిక ఇప్పుడే వస్తుందా, ఉపవేళ రాజీనామాను కనుక ఆమోదిస్తే ఖచ్చితంగా ఉప ఎన్నిక వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ హోల్డ్ లో పెడితే మాత్రం అది ఎప్పటిలోపు డిసిషన్ తీసుకోవాలనే దానిపైన నిర్దిష్టంగా పలానా సమయానికే దాని మీద నిర్ణయం తీసుకోవాలనేటువంటి రూల్స్ ఏమీ లేవు. కాబట్టి మునుగోడుకు సంబంధించి ఉప ఎన్నిక వస్తుందా రాదా అనేది పూర్తిగా ఇక స్పీకర్ చేతుల్లోనే ఉంటుంది. స్పీకర్ తన నిర్ణయాన్ని ఎప్పుడు వెల్లడిస్తారు అనే దానిపైనే ఈ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి భవితవ్యం కూడా ఆధారపడి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. తను మాత్రం రాజీనామా చేస్తాను, స్పీకర్ ఫార్మాట్ లోనే దానికి సంబంధించినటువంటి రాజీనామా పద్ధతి ఉంటుంది అనేటువంటి మాట చెప్తున్నప్పటికీ గతంలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఇలాగే రాజీనామా చేసినటువంటి సమయంలో కూడా స్పీకర్ నిర్ణయం అనేది కూడా తీసుకోలేదు. గతంలో ఒక కేవలం ఈటల రాజేందర్ సంబంధించిన రాజీనామా విషయంలోనూ చాలా వేగంగా త్వరితగతిన నిర్ణయం అనేది కూడా వచ్చింది. ఉదయం రాజీనామా చేస్తే మధ్యాహ్నానికి కల్లా ఆయన సంబంధించినటువంటి రాజీనామాను ఆమెదం తెలుపుతూ ఆయన నిర్ణయం అనేది కూడా తీసుకున్నారు. ఇక మిగతా ఎమ్మెల్యేలకు సంబంధించి మాత్రం చాలా రోజులు పెండింగ్ లో ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. గతంలో పార్టీ ప్రయాణించినటువంటి ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ కోరినటువంటి సందర్భంలో కూడా వారిపైన చివరి వరకు కూడా వారిపైన ఎలాంటి డిసిషన్ అనేది కూడా తీసుకోనటువంటి దాఖలాలను కూడా మనం గతంలో చూసాం. ఇంకా మునుగోడుకు సంబంధించి ఎలాంటి డిసిషన్ ఉండబోతుంది అనేది మాత్రం మరికొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆయన రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతం అసెంబ్లీకి చేరుకున్నారు. ఆయన మరి కాసేపట్లోనే స్పీకర్ ను కలిసి దానికి సంబంధించినటువంటి రాజీనామా సంబంధించినటువంటి పత్రం కూడా అందించేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం మనం లైవ్ విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు ఆయన అసెంబ్లీకి చేరుకున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి లైవ్ విజువల్స్ కూడా స్క్రీన్ పైన కూడా అంతా ఉన్నట్టు చూపిస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా మీడియా హడావిడి కూడా చాలా ఎక్కువగా ఉంది. ఆయన మరికాసేపట్లోనే అంటే ఏం చెప్తారు, రాజీనామా తర్వాత ఎలాంటి ప్రసంగం ఉండబోతుంది అనే దానిపైన కూడా తర్వాత ఆసక్తి అనేది కూడా వ్యక్తం అవుతా ఉంది. దానికి సంబంధించి ఏం చేయబోతున్నారు, భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, రాజీనామాకు సంబంధించి స్పీకర్ కి అందించిన తర్వాత వారి స్పందన ఏంటి అనేది కూడా కొంత మరి కాసేపట్లోనే ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. హిమ బిందు అంటే మదర్ అంటే స్పీకర్ కోమటిరెడ్డి రాజీనామాను లేఖనంటే ఎప్పటికల్లా తీసుకునే అవకాశం, దానికి సంబంధించిన డీటెయిల్స్ మనకి ఏమైనా తెలిసే అవకాశం ఉందా? అంటే ఎప్పటికైనా తుది నిర్ణయం స్పీకర్ అయినా కూడా హిమబిందు మరి కాసేపట్లోనే ఆయన దానికి సంబంధించినటువంటి స్పీకర్ ఫార్మాట్ లో 10:30 అంటే 10:30 ఆయనకు అపాయింట్మెంట్ అనేది కూడా ఇచ్చారు. సో దానికి సంబంధించి 10:30 తర్వాత ఆయన స్పీకర్ ను కలిసి దానికి సంబంధించిన రాజీనామా లేఖ అందిస్తారు. అయితే స్పీకర్ ఎప్పటిలోపు డిసిషన్ తీసుకుంటారు, ఒకవేళ ప్రభుత్వం కనుక ఉప ఎన్నికకు సిద్ధంగా ఉండి ఉంటే మాత్రం ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి రాజీనామాను ఆమోదించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఒకవేళ గవర్నమెంట్ కనుక ఉప ఎన్నికకు సిద్ధంగా లేకపోతే మాత్రం ఖచ్చితంగా కొన్ని రోజులు హోల్డ్ లో ఉండేటువంటి అవకాశం కనబడుతోంది. ఇప్పటికే తెలంగాణలో కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అంటే కొన్ని రోజుల పాటు ఈ రాజీనామాను హోల్డ్ లో పెట్టే అవకాశం ఉందా మదర్? ఖచ్చితంగా అది ప్రభు అది పూర్తిగా స్పీకర్ విచక్షణ అధికారానికి ఉంటుంది. ఆయన ఎప్పటిలోపు దానికి సంబంధించిన డిసిషన్ తీసుకుంటారనేది ప్రస్తుతానికి అయితే క్లారిటీ లేదు. ఖచ్చితంగా ఒకవేళ ప్రభుత్వం కనుక ముందస్తు వెళ్తుందా లేదా అనేది కూడా కేవలం ఊహాగానాలు మాత్రమే. దానికి సంబంధించి ప్రభుత్వ పరంగా ఎలాంటి క్లారిటీ అయితే లేదు. కానీ ఇప్పటిలోపు దీనికి సంబంధించి రాజీనామాను ఆమోదించాలనే దానిపైన నిర్దిష్టంగా ఎలాంటి దానికి సంబంధించినటువంటి అంశాలపైన అయితే క్లారిటీ అయితే లేదు. ఒక్కటిలోపు డిసిషన్ తీసుకోవాలంటూ కూడా స్పీకర్ ను ఆదేశించలేనటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి ఎప్పుడు డిసిషన్ తీసుకుంటారు అనేది పూర్తిగా స్పీకర్ విచక్షణ అధికారానికి మాత్రమే లోబడి ఉండేటువంటి అవకాశం ఉంది. ఆయన ఇప్పుడు మీడియా పాయింట్ అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడబోతున్నారు. ప్రస్తుతం మనం ఆయన లైవ్ ఆయన స్పీకర్ ని కలిసిన తర్వాత దాంతో మాట్లాడతారా లేకపోతే ఇప్పుడే దాని గురించి మాట్లాడతారా అనేది కూడా క్లారిటీ రావాల్సింది. స్పీకర్ ను కూడా కలిసింది కూడా ఆయన వెళ్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సుమ బిందు
రైట్, థ్యాంక్ యూ మదర్. మీడియా పాయింట్, అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడబోతున్నారు. ప్రస్తుతం మనం ఆయన లైవ్ రైట్ మదర్ అంటే ఇప్పుడే రాజగోపాల్ రెడ్డి కూడా అక్కడ మీడియా పాయింట్ కు చేరుకున్న దృశ్యాలు మనం స్క్రీన్ లో చూస్తూ ఉన్నాం. రైట్, ఇప్పుడు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది మదర్? అంటే మాట్లాడడం స్టార్ట్ చేశారా, ఏం జరుగుతుంది అక్కడ మదర్? మీ అందరూ తెలుసు, గత 20 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో చర్చ జరుగుతుందంటే ఒక విషయం మీద, అంటే అది 300 రూపాయలు మీద. మీ అందరికి తెలుసు తెలంగాణ సమాజం మొత్తం కూడా మరొకసారి ఆలోచించండి, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా రాజరిక పాలన నడుస్తుందా? నిజంగా ప్రజాస్వామ్యం ఉంటే ప్రతిపక్ష పార్టీలు అందరూ ఎంపీలు పెంచుకుంటూ వెళ్ళిపోయారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర భారత బహిరంగం చేస్తే ముందుకోకపోతే ఇక్కడుంది ఎవరి కోసం ఆత్మగౌరవం ఉందా? ఈరోజు తెలంగాణ గురువులందరూ ప్రభుత్వంలో చేరి తెలంగాణ ఉద్యమ సాధనని అడుగడుగున అవమానిస్తున్న మాట వాస్తవం కాదా? ఈ తెలంగాణ రాష్ట్ర పాలన ఒక కుటుంబంలో ఒక కుటుంబం చేతిలో ఉండడం విషయం తెలంగాణ ప్రజలందరికీ తెలుసు కదా. అటువంటిప్పుడు ఈ ఉప ఎన్నిక ద్వారా వచ్చే తీర్పు, మునుగోలు ప్రజలు ఇచ్చే తీర్పు ఇది చరిత్రలో నిలిచిపోతుంది. ఈ తీర్పు ద్వారా తెలంగాణ రాజకీయాలను మార్పు జరుగుతుంది. మునుగోలు ప్రజలు ఇచ్చే తీర్పు నిస్వార్థంగా నిర్భయంగా తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం చాలా తీర్పు ఇస్తారని చెప్పి నేను భావిస్తున్నా. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఉంటే కలగకూడదు, మాట్లాడకూడదు, వారి సమస్యలను పట్టించుకోకూడదు. ప్రజలు వినిపించిన ప్రజా ప్రతినిధుల్ని అటువైపు అవమానించిన మాట వాస్తవం కాదు. గత 8.5 సంవత్సరాలుగా మరి అటువంటిప్పుడు అవమానాలు భరించుకుంటా అభివృద్ధి చేయలేక ఆశలు పెట్టుకున్న ప్రజల్ని మోసం చేయలేక ఈరోజు ఆ ప్రజల కోసమే వాళ్ళు ఇచ్చిన పదవిని త్యాగం చేస్తుంటే దుర్మార్గులు కొందరు దుర్భాషలు ఆడుతూ నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ అప్రతిష్ట పాలు చేసే విధంగా మా నియోజక ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక నిజంగా నాకు స్వార్థం ఉంటే పదవికి రాజీనామా చేయరు. డబ్బు కోసం, పదవి కోసం పార్టీలు మారుతారు, పదవులు తెచ్చుకుంటారు. నేను ఉపయోగించకపోతుందంటే స్వార్థం ఉన్న వ్యక్తి వీరికి బంగా ఎవరిని కూడా ఉపయోగించకపోరు, త్యాగం చేయరు. మీరు ఈరోజు త్యాగం చేస్తుందంటే స్వార్థం లేదు. తను నమ్ముకున్న ప్రజలకు న్యాయం చేయలేక ప్రభుత్వం తిరిగి వచ్చి మునుగోడులో అభివృద్ధి చేస్తుంది, తెలంగాణ సమాజం మొత్తం ఆలోచిస్తుంది. ఈ ప్రతిపక్ష పార్టీ ప్రజాపతి ఉన్న దగ్గర ప్రభుత్వం ఏ విధంగా విమర్శ చూపుతూ రాజ్యాంగం ద్వారా వచ్చిన హక్కులు కూడా దృఢంగా లేకుండా కాలరాస్తూ అడుగడుగున అవమానిస్తుంటే తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలుసు. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది 1400 మంది ఆత్మ బలిదానం చేసుకొని 60 ఏళ్ళ పోరాటం ఒక కుటుంబం కోసం కాదు, ఈ తెలంగాణ ప్రజల కోసం, పరుగు బలహీన వర్గాల కోసం, పేదల కోసం, నిరుద్యోగుల కోసం. ఎంతో మంది ఆశ పెట్టిన తెలంగాణ రాష్ట్రంలో
అనవసరంగా అప్పులు చేసి అప్పుల తెలంగాణ చేసి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఎన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకొని రాజకీయ పేరు మీద అవినీతి చేసి లక్షల కోట్లు దోసుకొని మిగులు పడి చెడుతూ ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు అప్పుల తెలంగాణ మార్చిన మాట వాస్తవం కదా. ఇవంతా తెలంగాణ సమాజం ఆలోచించండి. నాకు పదవి లేకపోయినా పర్వాలేదు, నా ఉప ఎన్నిక ద్వారా కనీసం ఉన్నోడు ప్రజలతో పాటు తెలంగాణ సమాజం ఎందుకు రాజీనామా చేస్తుంది? ప్రభుత్వం దిగి వస్తుందా లేదా? అధికార యంత్రం కానీ గుప్పిట్లో పెట్టుకొని ఒక టిఆర్ఎస్ పార్టీ అందరే ఈ తెలంగాణలో ఉన్నట్టు వేరే ప్రతిపక్ష పార్టీలు ఉండొద్దు. ఇది ప్రజాస్వామ్యమా? ప్రతిపక్షాలు ఉండకూడదా? ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల గౌరవం లేదా? ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు అభివృద్ధి జరగకూడదా? వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో లేదా? ఉన్నోడు ప్రజల్ని ఎన్నుకున్న ప్రజల్ని అవమానించినట్టు కాదా? ఒకసారి తెలంగాణ సమాజం అంతా ఆలోచించండి. రాబోయే రోజుల్లో ఒక కుటుంబంలో చేతిలో చిక్కిన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ పౌరుడి మీద ఉన్నది, తెలంగాణ ప్రజల మీద ఉన్నది, తెలంగాణ నిరుద్యోగమైంది, తెలంగాణ యువకుల మీద ఉంది. పార్టీ కాదు, పదవి కాదు, మునుగోడు ఎన్నిక ఒక వ్యక్తి కోసం వచ్చేది కాదు, ఒక పార్టీ కోసం కాదు, ఒక ఎమ్మెల్యే పదవి కోసం కాదు. ఇది తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం, తెలంగాణ ప్రజల కోసం. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి, గుణవి చేసుకోండి. ఈ అవినీతి పాలన పోవాలంటే, రాజరిక పాలన పోవాలంటే, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే మనం అందరం నడుం కట్టాలి, నడుం బిగించి ముందుకు సాగాలని చెప్పి మీ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. గత 20 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో చర్చ జరుగుతుందంటే ఒక విషయం ఏంటంటే అది మునుగోడు ఉపఎన్నిక మీద. మీ అందరికి తెలుసు తెలంగాణ సమాజం మొత్తం కూడా మరొకసారి ఆలోచించండి. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? లేదా రాజకీయ పాలన నడుస్తుందా? నిజంగా ప్రజాస్వామ్యం ఉంటే ప్రతిపక్ష పార్టీలు అందరూ ఎమ్మెల్యేలు ఈరోజు ఆత్మగౌరవం ఇక్కడ ఉంది, ఎవరి కోసం ఆత్మగౌరవం ఉందా? ఈరోజు తెలంగాణ గురువులందరూ ప్రభుత్వంలో చేరి తెలంగాణ ఉద్యమ సాధనని అడుగడుగున అవమానిస్తున్న మాట వాస్తవం కాదా? ఈ తెలంగాణ రాష్ట్ర పాలన ఒక కుటుంబంలో, ఒక కుటుంబం చేతిలో ఉండడం విషయం తెలంగాణ ప్రజలందరికీ తెలుసు కదా. అటువంటిప్పుడు ఈ ఉప ఎన్నిక ద్వారా వచ్చే తీర్పు, మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పు ఈ చరిత్రలో నిలిచిపోతుంది. ఈ తీర్పు ద్వారా తెలంగాణ రాజకీయాలను మార్చి జరుగుతుంది. మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పు నిస్వార్థంగా, నిర్భయంగా తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం చారిత్రకమైన తీర్పు ఇస్తారని చెప్పి నేను భావిస్తున్నా. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఉంటే కలగకూడదు, మాట్లాడకూడదు, వాళ్ళ సమస్యలను పట్టించుకోకూడదు. ప్రజలు వినిపించిన, ప్రజాప్రతినిధులని అడుగుడిగా అవమానించిన మాట వాస్తవం కాదు. గత 8.5 సంవత్సరాలుగా మరి అటువంటిప్పుడు అవమానాలు భరించుకుంటా అభివృద్ధి చేయలేక ఆశలు పెట్టుకున్న ప్రజల్ని మోసం చేయలేక ఈరోజు ఆ ప్రజల కోసమే వాళ్ళు ఇచ్చిన పదవిని త్యాగం చేస్తుంటే దుర్మార్గులు కొందరు దుర్భాషలాడుతూ నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ అప్రతిష్ట పాలు చేసే విధంగా మా నియోజక ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాం. రాజకీయంగా ఎదుర్కోలేక నిజంగా నాకు స్వార్థం ఉంటే పదవికి రాజీనామా చేయరు. డబ్బు కోసం, పదవి కోసం పార్టీలు మారుతారు, పదవులు తెచ్చుకుంటారు. మేము ఉపయోగించకపోతుందంటే స్వార్థం ఉన్న వ్యక్తి పీకి బంద ఎవరిని కూడా ఉపయోగించకపోరు.
త్యాగం చేయను. మీరు ఈరోజు త్యాగం చేస్తుందంటే స్వార్థం లేదు. తమ నమ్ముకున్న ప్రజలకు న్యాయం చేయలేక ప్రభుత్వం తిరిగి వచ్చి మునుగోడులో అభివృద్ధి చేస్తుంది, తెలంగాణ సమాజం మొత్తం ఆలోచిస్తుంది. ఈ ప్రతిపక్ష పార్టీ ప్రజాపతి ఉన్న దగ్గర ప్రభుత్వం ఏ విధంగా విమర్శ చూపుతూ ప్రజాంగం ద్వారా వచ్చిన హక్కులు కూడా బృడగా లేకుండా కాలవేస్తూ అడుగడుగు అవమానిస్తుంటే తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది 1400 మంది ఆత్మ బలిదానం చేసుకుని 60 ఏళ్ళ పోరాటం ఒక కుటుంబం కోసం కాదు, ఈ తెలంగాణ ప్రజల కోసం, పరుగు బలహీన వర్గాల కోసం, పేదల కోసం, నిరుద్యోగుల కోసం. ఎంతో మంది ఆశ పెట్టిన తెలంగాణ రాష్ట్రంలో అనవసరంగా అప్పులు చేసి అప్పుల తరంగా చేసి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఎన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవాలి, ప్రాజెక్టుల పేరు మీద అవినీతి చేసి లక్షల కోట్లు దోచుకోవాలి, మిగులు పడి చెడుతూ ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు అప్పుల తెలంగాణ మార్చిన మాట వాస్తవం కదా? ఇవంతా తెలంగాణ సమాజం ఆలోచించండి. నాకు పదవి లేకపోయినా పర్వాలేదు, నా ఉప ఎన్నిక ద్వారా కనీసం ఉన్నవాడు ప్రజలతో పాటు తెలంగాణ సమాజం ఎందుకు రాజీనామా చేస్తుంది? ప్రభుత్వం దిగి వస్తుందా లేదా? అధికార యంత్రం కానీ గుప్పిట్లో పెట్టుకొని ఒక టీఆర్ఎస్ పార్టీ అందరే ఈ తెలంగాణలో ఉన్నట్టు వేరే ప్రతిపక్ష పార్టీలు ఉండొద్దు. ఇది ప్రజాస్వామ్యమా? ప్రతిపక్షాలు ఉండకూడదా? ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల గౌరవం లేదా? ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు అభివృద్ధి జరగకూడదా? వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో లేవా? ఉన్నోడు ప్రజల్ని, ఎన్నుకున్న ప్రజల్ని అవమానించినట్టు కాదా? ఒకసారి తెలంగాణ సమాజం అంతా ఆలోచించండి. రాబోయే రోజుల్లో ఒక కుటుంబంలో చదివిలో చిక్కిన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ పౌరుడి మీద ఉన్నది, తెలంగాణ ప్రజల మీద ఉన్నది, తెలంగాణ నిరుద్యోగుల మీద ఉంది, తెలంగాణ యువకుల మీద ఉంది. పార్టీ కాదు, పదవి కాదు, మునుగోడు ఎమ్మెల్యే ఎన్నిక ఒక ఒక వ్యక్తి కోసం వచ్చేది కాదు, ఒక పార్టీ కోసం కాదు, ఒక ఎమ్మెల్యే పదవి కోసం కాదు, ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం, తెలంగాణ ప్రజల కోసం. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఒకసారి మీరు కూడా ఆలోచించలేని గుణవి చేసుకుంటారు. ఈ అవినీతి పాలన పోవాలంటే, రాజరిక పాలన పోవాలంటే, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే మనం అందరం నడుం కట్టాలి, నడుం బిగించి ముందుకు సాగాలని చెప్పి మీ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.